మహబూబ్నగర్ జిల్లా శాఖ తరఫున మీకందరూ కూడా ఉద్యాభివందనాలు తెలియజేస్తూ, ఈ ప్రతి సంవత్సరం నవంబర్ నెల లోపల పురుషోత్తం వర్ధంతి సభ అనేటువంటిది గత 23 సంవత్సరాలుగా కంటిన్యూగా నిరంతరంగా నడుతున్నాం. ఈ 24వ వర్ధంతి సభ ఇది ఒక ప్రత్యేకంగా జరపాలని చెప్పి వివిధ గ్రామాల ప్రజలు కోరిక మేరకు ఈరోజు 24వ వర్ధంతి సభను చాలా ఘనంగా జరపాలని ప్రజల కోరిక మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పురుషోత్తం ఆయన విద్యార్థి దశ నుంచే అభ్యుదా భావాలను వంట పట్టించుకొని ఈ సమాజం లోపల ఉన్నటువంటి పురుషులు మహిళలు అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలా, స్త్రీలను గౌరవించాలా, అదేవిధంగానే యొక్క ప్రజల యొక్క జీవించే హక్కును కాపాడాలా అనే సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అనేక రకాలైనటువంటి పోరాటాల లోపల పాల్గొనడం జరిగింది. చివరకు పౌరాట్ల సంఘం లోపల ఆయన మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రోజుల లోపలనే పురుషోత్తం పైన దాడి జరిగింది. అయితే ఆ దాడి ఆయన తలపైన తీవ్రమైనటువంటి గాయమైంది. ఆ దాడి జరిగినప్పుడు కూడా బెదరకుండా ఆయన పౌరాట్ల సంఘం లోపల నిరంతరంగా పనిచేయడం జరిగింది. అదే విధంగానే ఇప్పటి వరకు పౌరాకుల సంఘంలో ఉన్నటువంటి చాలా మంది నేతలను హత్య చేయడం జరిగింది. అందులో పురుషోత్తం కూడా 2000 నవంబర్ నెల లోపల హత్యగా ఆయుచబడినాడు హైదరాబాద్ లోపల. అదే విధంగానే పురుషోత్తము చనిపోయిన తర్వాత పురుషోత్తం యొక్క సంస్మరణ సభను నల్గొండ జిల్లా లోపల ఏర్పాటు చేస్తే నల్గొండ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆజం అలీ పురుషోత్తం సంస్మరణ సభ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆజం అలీని కూడా చంపివేయడం జరిగింది. అదేవిధంగానే మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు బుచ్చారెడ్డి పైన కూడా ఆయనను జీపుతోని తొక్కించి చంపాలని చూసింది. ముఖ్యంగా ఈ జిల్లా లోపల పౌరాకుల సంఘం అనేది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని దాడులు చేసినా ఈరోజు పౌరాకుల సంఘం ఇప్పటి వరకు 6 అమరులైన ఇప్పటికీ బెదరకుండా చెదరకుండగా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తూ ఉంది. ఈ పౌరాకుల సంఘం ఈరోజు ఇంతవరకు కూడా గట్టిగా నిలబడిందంటే ఇదంతా కూడా ప్రజల యొక్క సహకారం. మీ అండదండల వల్లనే మేము ఈరోజు ఈ సభలను నిర్వహిస్తున్నాం. మీరున్నంత వరకు కూడా పౌరాకుల సంఘం ఉంటుంది. అయితే ఈరోజు మళ్ళీ ఇథనాల్ కంపెనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇది ప్రభుత్వానికి పోలీసులకు కూడా చాలా అనుమానం ఉంది. ఎందుకంటే ఈ ఇథనాల్ కంపెనీకి పురుషోత్తంకి సంబంధం ఏమి అని అనుకోవచ్చు. పురుషోత్తము ఆయన జీవి పౌరాట్ల సంఘం యొక్క లక్ష్యమే జీవించే హక్కును కాపాడాలని చెప్పి మా సంఘం పనిచేస్తుంది, పోరాటం చేస్తుంది. అయితే ఇథనాల్ కంపెనీల వల్ల యొక్క ప్రజల యొక్క జీవించే హక్కుకు భంగం కలుగుతుంది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే ఈ కంపెనీ వల్ల వచ్చేటటువంటి కాలుష్యం వల్ల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి ఏదైతే నీరు ఉందో ఆ నీరు మొత్తం కూడా భూమిలోకి పోతే తర్వాత నీళ్ళ లోపల చెరువుల లోపల నదుల లోపల పోతే జరచరాలు కూడా చనిపోతాయి, జంతువులకు కూడా రోగాలు వస్తాయి, మనుషులకు కూడా రోగాలు వస్తాయి. ఆ విధంగా అంటే సమస్త జీవకోటి ముప్పుగా ఉన్నటువంటి ఇటువంటి దాన్ని ఇది జీవించే హక్కుకు ఇది భంగం కలిగిస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో యొక్క ప్రజల కోరిక మేరకు మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సమావేశానికి చాలా అంతరాలు ఏర్పడినాయి. వాస్తవంగా 23వ తారీఖు రోజు పెట్టాలనుకున్నాం, పోలీసు వారికి అనుమతి కోరితే ఇవ్వలేదు. మళ్ళీ 30 కూడా సమావేశం పెట్టాలని చెప్పి 22వ తారీఖున మేము దరఖాస్తు చేస్తే అది 27 వరకు కూడా పర్మిషన్ మేము ఇవ్వడం కష్టమే, ఇది ఎస్పీ అనుమతి కావాలా, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవని చెప్పి ఇవ్వలేదు. అయితే హైకోర్టుకు వెళ్ళి మేము అనుమతి తీసుకోవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ సపోర్ట్గా మళ్ళీ డిఎస్పీ గారు కూడా అనుమతి ఇచ్చిండ్రు. అయితే ఒక కండిషన్ ఏమంటే 400 మించి ఈ సభ జరపరాదు అనేది నిబంధన ఉంది. అయితే ఇక్కడ మేము శామ్యాన్ని ఏర్పాటు చేసింది కేవలము
250 మంది పట్టేతంతనే ఉంది, ఎక్కువ వస్తే అది మాకు సంబంధం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వస్తూ ఉంటే వాళ్ళని ఆపే అధికారము అది మాకు కానీ ఎవరు కూడా లేదు. అంటే చట్టం ప్రకారం వాళ్ళందరూ కూడా వినే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, సభలు సమావేశాలు పెట్టుకుని హక్కు ఉంది. కాబట్టి చట్టం ప్రకారము వాళ్ళు కూడా ఇక్కడ వచ్చినా అదేమి అది ఇబ్బంది కాదని చెప్పి కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ, అయితే ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి పాలమూరు అధ్యయన వేదిక జిల్లా ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి గారికి వేరే మీటింగ్ ఉంది కాబట్టి ఆ సమావేశానికి సార్ వెళ్ళేది ఉంటుంది కాబట్టి ముందుగా సార్ గారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రియమైన సుభాన్ గారు, ఈ సభ అధ్యక్షులు, వేదిక మీద రెహమాన్ గారు, జ్యోతి గారు, నాగేశ్వరాచారి గారు, స్వేచ్ఛ గారు, వేదిక ముందున్న పెద్దలందరికీ, మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన, ఈ సభ పక్షాన నమస్కారం తెలియజేస్తున్నాను. సుభాన్ గారు ఫోన్ చేసి ఈ నెల మధ్యలో అన్న 23వ తేదీ పురుషోత్తమ సంస్మరణ సభ పెడుతున్నాము, ఆ సభకు మీరు రావాలే అని అన్నప్పుడు నేను రాలేను అని చెప్పలేకపోయాను. చాలా పని ఉన్నా కూడా 23వ తేదీ కూడా ఎట్లాగైనా వచ్చి వెళ్ళాలని అనుకున్నాను. తర్వాత సుభాన్ గారే ఫోన్ చేసి అనుమతి రాలేదు కనుక 23వ నాడు సభ లేదు అని చెప్పినారు ఆయన. మళ్ళీ ఆ తర్వాత నిన్ననే ఫోన్ చేసి కోర్టు నుండి అనుమతి వచ్చింది కనుక మీరు రావాలి అని చెప్పినప్పుడు తప్పకుండా రావాలని వచ్చిందన్న. అయితే ఏ అంశం తీసుకొని ఈసారి మీటింగ్ పెడుతున్నారు అని అడిగినప్పుడు గడిచిన 23 ఏళ్ళుగా, ఇది 24వ సంవత్సరం, ప్రతి సంవత్సరము ఆ కాలంలో ముందుకొచ్చే ఒక సమస్య మీద పరోహకుల సంఘం పురుషోత్తమ జ్ఞాపకంగా సమావేశం పెడుతున్నది. పురుషోత్తమ అంటే ఎవరు, ఆయన జ్ఞాపకాన్ని ఇట్లా కొనసాగించవలసిన అవసరం ఏముంది, ఇదంతా కూడా మిత్రుడు సుభాన్ ఇందాక మాట్లాడారు. మనం పురుషోత్తమను గుర్తు చేసుకోవడానికి ఇథనాల్ సమస్యను ఎందుకు తీసుకున్నామంటే ఇది 23 ఏళ్ళుగా కొనసాగుతూ వస్తున్న ప్రక్రియ. అనేక విషయాల మీద ఏ సంవత్సరం ఆ సంవత్సరం చాలా సీరియస్గా ప్రజల ముందుకు వచ్చే విషయాల మీద అందరికీ ఒక అవగాహన ఉండాలి, ప్రజలందరూ ఒక మాట మీద ఉండాలి, ప్రజలందరూ ప్రభుత్వాన్ని అడగవలసి వస్తే అట్లా మాట మీదనే అడగాలి, ఆ అవగాహన ఇవ్వాలనే ఉద్దేశంతో పౌరహక్కుల సంఘం ఏదో ఒక అంశం తీసుకొని మీటింగులు పెడుతున్నది. ఈసారి ఇథనాల్ తీసుకున్నాము అన్నప్పుడు కూడా నాకు సంతోషమైంది. ఎందువల్ల అంటే నేను అప్పుడు పురుషోత్తమను గుర్తు చేసుకున్నా. పురుషోత్తమ తాండ్రపాడు నుంచి ఐజక్ పోయి చదువుకున్నాడు, ఐజ నుంచి గద్వాలకు పోయి చదువుకున్నాడు, ఆ తర్వాత లాయర్ కోర్స్ చదువుకున్నాడు. ఈ ప్రయాణంలో ఆయనకి ఎక్కడ ఏ సమస్య కనబడితే ఆ సమస్య తనది అనుకొని, ప్రజలది, ప్రజలదైన సమస్య మనది, మాది, నేను కూడా పట్టించుకోవాల్సింది అనుకొని ఆయన ఈ ప్రాంతంలో పని ఆదర్శ యూత్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి పనిచేసిన, ఊర్లలో ఛాయ పోసేటప్పుడు 2 గ్లాసుల పద్ధతులు ఉంటే అవి వద్దు అని పోరాటం చేసిన, లేకపోతే సైకిల్ దొక్కే హక్కు లేకపోతే సైకిల్ దొక్కే హక్కు కోసం పోరాటం చేసిన, అంటరానితనం కోసం పోరాటం చేసిన, హక్కుల కోసం పోరాటం చేసిన, రైతుల ఆత్మహత్యలు ఇవి సహజమైన చావులు కావు, రైతులవి ఆత్మహత్యలు, ఇవి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న హత్యలు అని చెప్పి వాటిని సబ్జెక్ట్ చేసిన, ఇవన్నీ కూడా సమాజపు సమస్యలను తీసుకొని పురుషోత్తమ పనిచేయడం జరిగింది. అట్లా ఇప్పుడు పురుషోత్తమ ఉంటే ఏం చేసి ఉండేవాడు అనుకుంటే ఈ ప్రాంతంలో తాండ్రపాడు పక్కనే కనుక పెద్దదనవాడ ఈ ప్రాంతాలు, ఈ గ్రామాలు ఇథనాల్ కంపెనీ వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసేవాడు. పోరాటం ఏదైనా ఒక్కరు చేస్తే అయ్యేది కాదు, ఒక్కరు చేస్తే అయ్యేది కాదు, ప్రజలు చేసే పోరాటాలు చాలా శాంతియుతంగా ఉంటాయి, ప్రజలు చేసే పోరాటాలు ప్రజాస్వామికంగా ఉంటాయి, ప్రజలు చేసే పోరాటాలు న్యాయం కోసం జరుగుతాయి, ప్రజలు చేసే పోరాటాలు ఆ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యను తీర్చేటందుకు తోడ్పడేటట్టుగా ఉంటాయి.
కనుక ప్రజలు ఎడ్యుకేట్ కావడం, ప్రజలు విద్యావంతులు కావడం, ప్రజలకు విషయం తెలియడం, ప్రజలకు అర్థమైతే సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ప్రజలకు అర్థం చేయించడం అనే పనిని పురుషోత్తం అదే పనిగా తన బాధ్యతగా చేస్తూ వచ్చిండు. ఇవాళ ఈ కంపెనీ ఏర్పాటు జరగకుండా చూడడానికి కూడా తను పనిచేసేవాడు. అయితే మనం ఇథనాల్ కంపెనీ ఇది మొదటి పోరాటం కాదు. మీరు అందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే, నేను ఇవాళ ఒక నాలుగు విషయాలు మీతో మాట్లాడతాను. ఒకటేమిటి, పురుషోత్తం జ్ఞాపకం ఎందుకు మనకు అనేది ఇందాక మన సుభాన్ చెప్పిండు. పురుషోత్తం జ్ఞాపకాలు మీరు చదువుకోవాలనుకున్న వాళ్ళు, అతడు ఒక ధిక్కారమని ఒక పుస్తకాన్ని పారోక్కుల సంఘం వేసింది, అది దొరికించుకొని చదువుకోవచ్చు. కానీ పురుషోత్తం తన జీవితకాలం అంతా, తను బతికున్నంత కాలం సమాజానికి మానవ జాతికి సేవ చేసిండు గనుక, పురుషోత్తం నేను సమాజానికే రుణపడి ఉంటాను అనుకుని సేవ చేసిండు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమాజం, బాధిత సమాజం పురుషోత్తంకు రుణపడి ఉంటుంది. అందువల్ల ఆయన జీవితకాలం, ఆయన ఈ సమస్యలున్నంతకాలం పురుషోత్తంను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే అమ్మా, అదే ఇప్పుడు మీరు అందరూ పురుషోత్తాలే. ఒక పురుషోత్తం లేడు, ఇంతమంది పురుషోత్తములు ఉన్నారు అట్లా అనుకుంటే సరిపోతుంది. అయితే రెండో విషయం నేను మాట్లాడదలుచుకున్నది ఇథనాల్ గురించి, మూడో విషయం నడిగడ్డ గురించి, నాలుగో విషయం ఇప్పుడు మన జీవితాలు ఎట్లున్నాయి అని. ఇథనాల్ గురించి చెప్పడానికి మన జిల్లాలో మొదటగా ఇథనాల్ కంపెనీ చిత్తనూరు దగ్గర వచ్చింది. ఇక్కడొచ్చినట్టే మరికల్ మండలంలో చిత్తనూరు అనే ఊరికి ఇథనాల్ కంపెనీ వచ్చింది. అయితే అది రావడం రావడమే ఇథనాల్ కంపెనీ అని రాలేదు. వాళ్ళు అంచెలంచెలుగా భూమి ఒక 500 ఎకరాల దాకా భూమి సమీకరించుకొని అక్కడ నేరేడు పండ్ల రసాలు లేదా ఇతర పండ్ల రసాల కంపెనీ పెడతామని వాళ్ళు జనంలో చెప్పి పండ్ల రసాల కంపెనీ కోసం ఏర్పాటు చేశారు. జనం ఏమనుకున్నారంటే, పండ్ల రసాల కంపెనీ కదా, పెట్టేది పండ్ల రసాల కంపెనీ కనుక దాంట్లో కొన్ని పండ్లు దొరుకుతాయి, ఆ పండ్ల రసాలు దొరుకుతాయి, మనం మంచి జీవితం గడపగలుగుతాము అని ఒక మంచి పని జరుగుతున్నదని అనుకున్నారు. కాలం గడిచింది, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చుట్టూ గోడలు ఏవో పెడుతున్నారు, ఫెన్సింగులు చేస్తున్నారు, పని జరుగుతున్నది. ఎవరికి అనుమానం వచ్చినా ఇక్కడ పండ్ల రసాల కంపెనీ వస్తుందని చెప్పారు. ఎట్లా ఉంటుంది అది? ఇథనాల్ కంపెనీ పెట్టిన జాగా అంటే, ఒక దిక్కు చిత్తనూరు ఉంటుంది, ఒక దిక్కు జిన్నారం ఉంటుంది, ఎదురుగా ఎక్లాస్పూర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా 2 కిలోమీటర్ల లోపు ఉన్న ఊర్లే, శివార్లో ఉన్న ఊర్లు. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, ఇది పండ్ల రసాల కంపెనీ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తయారు చేసింది, ఇథనాల్ పాలసీ అని. ఇథనాల్ పాలసీ అంటే ఏంటంటే, మనం రోజు వాహనాల కోసం వాడుకునే పెట్రోల్లో సైకిల్ మోటార్ కానీ, జీప్ కానీ, లారీ కానీ, డీజిల్ పోసుకుంటాయి కానీ పెట్రోల్తో తిరిగే వెహికల్స్ చాలా ఉంటాయి వాహనాలు. ఆ పెట్రోల్లో దాంతో కాలుష్యం వస్తున్నది, ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే దాంట్లో ఒక 20% అంటే ఒక డబ్బాల 100 గ్లాసుల పెట్రోల్ మనం పోసేది ఉంటే 80 గ్లాసులే పోసి మిగిలిన 20 ఇథనాల్ పోయాలని, అట్లా 100 అవుతుంది. అది బండ్లకు వస్తే అది వాడుకుంటే కాలుష్యం తక్కువైతుంది అని వాళ్ళు అనుకున్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి కాలుష్యంతో ఏమవుతుంది, ఆ పొగలు పీలిస్తే ఊపిరితిత్తులకు పోయి ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి, దానివల్ల ఉపశమ సమస్యలు వస్తాయి, దాంతో క్షయ లాంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి బాధలన్నీ రాకుండా ఉండాలంటే కాలుష్యం తక్కువ చేయాలి. తక్కువ చేయాలంటే ఇథనాల్ కలపాలని వాళ్ళు ఒక పద్ధతి పెట్టారు. అప్పుడు శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించారు. వేరే వేరే దేశాలలో, యూరోప్ దేశాలలో, అమెరికా దేశాలలో ఇథనాల్ పెట్టి పెట్రోల్ కలిపితే ఏం జరిగింది అనేది శాస్త్రవేత్తల ద్వారా, రచనల ద్వారా అందరూ తెలుసుకోవడం జరిగింది. జరిగి బయట శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, అయ్యా మీరు 1 లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపితే మీరు తగ్గుతుందన్న కాలుష్యం తగ్గుతలేదు, ఆ కాలుష్యం ఏమి తగ్గడం లేదు, తగ్గనప్పుడు ఎందుకు ఈ కంపెనీ, ఈ ఏర్పాటు ఎందుకు అని అడిగింది. అన్న తర్వాత ఈ కంపెనీ ఇథనాల్ దేంతో తయారు చేస్తామని రెండో ప్రశ్న అడిగింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, బియ్యంతో తయారు చేస్తాము.
దేంతో చేస్తారు? బియ్యంతో చేస్తారు. ఇంకా దేంతో చేస్తారు? మొక్కజొన్నలతో చేస్తారు, గోధుమలతో చేస్తారు. ఇవేంటివి? బియ్యం ఏంటివి? మొక్కజొన్నలు ఏంటివి? గోధుమలు ఏంటివి? ఇవేంటివి? ఇవి మనము తినేవి. అవి లేకపోతే మనం ఆకలితోటి ఇబ్బంది పడతాము. కనుక నువ్వు తిండి గింజలు దాంట్లో పోసి ఇథనాల్ తయారు చేస్తే, ఇథనాల్ తయారు చేస్తే ఒడ్లు వస్తే బియ్యం వస్తాయి, బియ్యం పోస్తే పిండి వస్తుంది, ఇవన్నీ మనం తింటాం. కానీ బియ్యం దాంట్లో వస్తే ఇథనాల్ వస్తుంది. ఆ ఇథనాల్ వస్తే దాన్ని నువ్వు పెట్రోల్లో వస్తే అది ఎవరికి ఉపయోగం అంటే, కార్లల్లో పెద్ద పెద్ద వాహనాలలో తిరిగేటోళ్ళకే ఉపయోగం, కానీ ప్రజల నోటి ముందరి ముద్ద పోతుంది కదా అని అడిగాను. దానికి జవాబు చెప్పాలని అడిగాను. అంటే మన గోదాములలో బియ్యం చాలా ఉన్నాయి, ఎన్ని బియ్యం అన్న ఇయ్యొచ్చు, మొక్కజొన్నలు పండుతూనే ఉన్నాయి, ఎన్నెన్న ఇయ్యొచ్చు, రైతులకు రేట్ వస్తుంది, అది వాడుకొని చెయ్యని అన్నారు. అప్పుడేమని అడిగినారు, ఎన్ని గోధుమలు ఉన్నాయి, ఎన్ని బియ్యం ఉన్నాయి, ఎన్ని మొక్కజొన్నలు ఉన్నాయి, అవి ఎన్నేళ్ళకి సరిపోతాయి, ఎంత పంట పండుతున్నది, ఎంత జనానికి ఎంత అవసరము, ఆ లెక్కలకు సరిపోను ఉందా అని అడిగినప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆ లెక్కలు సరిగా లేవు, వెళ్ళదు. ఇది ఎట్లా తయారైందంటే, నేను చిత్తనూరులో మాట్లాడేటప్పుడు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. చెప్పినప్పుడు ఏం చెప్పానంటే వాళ్లకు, మహాభారతంలో ఒక కథ ఉంటుంది, ఆ కథలో ఏమవుతుందంటే, ఊరి మీద పడి ఏకచక్రపురం అనే ఒక ఊరి మీద పడి ఒక రాక్షసుడు ఎవరినంటే వాళ్ళని తెత్తుకొని తింటుంటాడు. ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలియదు, ఏ గొడ్డు చచ్చిపోతుందో, ఏ మనిషి వాడు చచ్చిపోతాడో, ఎవరు పోతారో తెలియదు, అందరినీ తింటుంటారు. అప్పుడు రాజు వచ్చి ఏం చేస్తాడంటే, నీకు ఆహారమే కదా కావాలి, నీకేమైతే సరిపోతుందో చెప్పు అంటే, బండెడు ధాన్యం కావాలి నాకు, బండెడు తిండి పదార్థాలు కావాలి, ఆ బండి తెచ్చిన మనిషి కావాలి, ఆ బండికున్న ఎడ్లు బర్రెలు ఏముంటాయి కూడా నేను తింటాను, నాకు అంత ఆహారం కావాలంటాడు. అంత ఆహారం కావాలంటే రోజు ఒక ఇంటి నుంచి ఒక మనిషి బండెడు ఆహారం బండి అంత పోవాలని చెప్పుకుంటాం. వాళ్ళు పోయి రోజు పోయి తింటుంటారు అనమాట, అతను తింటుంటాడు. ఇథనాల్ కంపెనీ కూడా ఏం చేస్తుందంటే, మన ఊర్లలో పండిన ధాన్యం అంతా అది తింటుంది, అది తింటుంది. తింటే ఏమొస్తుంది? ఒకటేమో రసం వస్తుంది, ఆ ఇథనాల్ వస్తుంది, ఇంకోటేమో అది వదిలిన పిప్పి వస్తుంది, అది తయారు చేసేందుకైనా కాలుష్యం వస్తుంది. ఇది ఎక్కడ పోతుంది? ఒక లీటర్ అయితే మీ ఇంట్లో వార్చుకునే గంజి అయితే ఇల్లు దాటదు, ఆ జాలెడు దాటదు. అన్ని 100 మందికి వండినప్పుడు ఎక్కువ అవుతుంది గంజి, 1000 మందికి వండితే ఎక్కువ అవుతుంది, 1 కోటి మందికి వండితే ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా చాలా ఎక్కువ కాలుష్యం వస్తుంది. అది వచ్చి ఎక్కడ పోస్తావు నువ్వు అంటే, అది చేసినప్పుడు గ్యాస్ వస్తుంది, అది అమ్ముకుంటాము, కాలుష్యం తీసుకుపోయి అది రాకుండా మేము చేస్తామని ఇటువంటి మాటలు ఏవో చెప్పారు కూడా. ఈ పాలసీ చేస్తున్నప్పుడే చిత్తనూరులో ఉన్న ఆ పండ్ల తోట వేస్తామన్న వాళ్ళు ఏకదం ఇథనాల్ కంపెనీకి మారిండ్రు. పండ్ల తోట సంగతి మర్చిపోయినారు వాళ్ళు. మర్చిపోయే వాళ్ళు ఏం చేసిందంటే, ఇథనాల్ కంపెనీ పెట్టిండ్రు. ఇథనాల్ కంపెనీ పెట్టేందుకు వాళ్ళు ఏంది, మిత్రులు సార్ మాట్లాడుతున్నారు, అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు ముందుకొచ్చి కూర్చుంటారు, కూర్చున్న వాళ్ళని దయచేసి లేపొద్దు. ఇంకా ముందు కూడా ప్లేస్ ఉన్నది, రావాలనుకున్న వాళ్ళు ముందు కూడా వచ్చి కూర్చోవచ్చు, ఆడవాళ్ళు ప్రతిసారి లేపొద్దు. అట్లానే అక్కడ ప్రొబేషనరీ ఎస్ఐలు ఉన్నారు ఇద్దరు మహిళలు, అవకాశం ఉంటే వాళ్ళకి 2 చైర్లు ఇచ్చి కూర్చోబెట్టండి. మనం అందరినీ గౌరవిస్తాం కదా, అవకాశం ఉంటే వాళ్ళకు కూడా 2 చైర్లు ఇచ్చి కూర్చోబెట్టండి. వాళ్ళు మన బిడ్డలే, వాళ్ళని కూర్చోబెట్టండి. కనుక నోటి ముందరి ముద్ద గుంజే కంపెనీ కదా అది వద్దు అనుకున్నప్పుడు అటువంటి కంపెనీ చిత్తనూరుకు వచ్చింది. వాళ్ళు నువ్వు పండ్ల తోటల కంపెనీ అన్నావు, పండ్ల రసాల కంపెనీ అన్నావు, ఇథనాల్ కంపెనీ పెడుతున్నావు, ఇది పెట్టొద్దు అని అడిగింది. అడిగినప్పుడు ఎవరు ఎవరు చేస్తున్నారో తెలియని పరిస్థితి అన్నమాట. అది ఆ కంపెనీ ఎవరు పెడుతున్నారు, ఏమవుతుంది, అదేం తెలియదు. అప్పుడు అవన్నీ తెలుసుకోవడానికి అనేక మీటింగులు పెట్టడం జరిగింది. చివరికి ఎవరు ముందుకు వచ్చిండ్రంటే, బండి పార్థసారథి రెడ్డి గారని ఇవాళ ఎంపీ, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్లో ఉన్నాడు. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి అని మొన్న కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. వీళ్ళందరూ కలిసి ఏం చేసినారంటే, జూరాల ఆర్గానిక్ ఫార్మ్స్ అండ్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ పెట్టుకున్నారు, జూరాల పేరుతోటి కంపెనీ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టిన వాళ్ళు అంటే, జూరాల నీళ్లు తీసుకుంటారు కదా,
ఇథనాల్ తయారు చేయాలంటే చాలా నీళ్లు కూడా కావాలి. నీళ్ళు ఎక్కడివి అంటే ఆర్డిఎస్ కాలువకు వచ్చే నీళ్లను ఇథనాల్ కంపెనీ వాళ్ళు తీసుకున్నారనుకోండి, మీ పొలం దున్నుకొనికే నీళ్లు ఉండవు. అట్లా కోయిల్ సాగర్ వచ్చింది, కోయిల్ సాగర్ నీళ్లు తీసుకోవడానికి వాళ్ళు తయారైంది. అంటే నీళ్లు ప్రజలు పోరాడి సాధించుకున్న నీళ్లు అందుబాటులోకి వచ్చినాయి, అక్కడ భూమి దొరికింది, కేంద్ర ప్రభుత్వం పాలసీ చేసింది, ధాన్యం దొరికించుకునేది ఒక్కటే వాళ్ళకు మిగిలింది. ఈ ధాన్యానికి వాళ్ళు మాట్లాడి ఏం చేసుకున్నారంటే ప్రజలకు సబ్సిడీ కింద తినే బియ్యము గోధుమలు ఎట్లయితే ఇస్తారో కంపెనీ వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళు. అంటే గోదాములలో ఉన్న ధాన్యాన్ని ఇథనాల్ కంపెనీలు తీసుకుంటాయి. దేశమంతటా ఇథనాల్ కంపెనీలు పెట్టడానికి సిద్ధపడ్డారు. దాంట్లో తెలంగాణలో చాలా ఎక్కువ పెట్టడానికి ముందుకొచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ పెట్టడానికి ముందుకొచ్చారు. కనుక తెలంగాణలో ఉన్న సైంటిస్టులు అందరూ కూడా ఇది దాని గురించి చదువుకొని ఏమేమవుతుందని చూసిండ్రు వాళ్ళు. ఏమేమవుతుందంటే ఇథనాల్ కంపెనీ పెడితే ఆ కాలుష్యం వస్తే ఏమేమవుతుందంటే తీవ్రమైన సమస్యలు కొన్ని వస్తాయి, అంటే ఉబ్బసం లాంటి రోగాలు వస్తాయి. ఆ గాలి పీల్చుకున్నప్పుడు ఉబ్బసం లాంటి రోగాలు మొత్తం శరీరానికి వ్యాపించి అవి క్యాన్సర్గా మారే అవకాశాలు కూడా ఉంటాయి, క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ రసాయనాల అన్ని భూమిలోకి చేరితే ఆ నీళ్లు తాగిన వాళ్లకు, ఆ నీళ్లతోటి వంటలు చేసుకొని తిన్న వాళ్లకు రేపు రేపు పిల్లలు పుట్టే అవకాశాలు ఉండకుండా పోతాయి. అంటే ఇటువంటి సమస్యలు వస్తాయని ఇది నేను చెప్తున్నది కాదు, నేనేదో ఊహించి చెప్తున్నది కాదు, నాకు కూడా ఏం తెలియదు. మొట్టమొదట ఆ ఊరికి పోయినప్పుడు విషయం తెలుసుకున్నప్పుడు అరే పెద్ద ప్రమాదం వస్తుంది కదా ఇదేమిటని ఒక్కొక్కటి కాగితాలు దొరికించుకొని వేరే వేరే దేశాల శాస్త్రవేత్తలు రాసింది చదువుకుంటే వాళ్ళ దేశంలో ఎందుకు ఇథనాల్ కంపెనీలు లేకుండా చేసి మన దేశానికి పంపిస్తున్నారని చూస్తే వాళ్ళు మూడు కారణాలు చూసుకున్నారు. ఒకటి, ఈ దేశంలో కష్టపడే మనుషులు ఉన్నారు, తక్కువ లేబర్ దొరుకుతుంది. తర్వాత వాళ్ళను భూముల నుంచి ఖాళీ చేయించేది చాలా సులభం, అక్కడ పంటలు మనం ఆహారాన్ని దీనికి బాగా తీసుకోవచ్చు అని, ఇవి అగ్వకు దొరుకుతాయి ఇవన్నీ అని వాళ్ళు ఇక్కడ ఈ దేశానికి కంపెనీలు పంపించారు. అంటే ఇటువంటి సమస్యలు దాంతో వస్తాయని తెలుసుకున్న తర్వాత, ఒక్కొక్కటి తెలుసుకున్న తర్వాత ఆ ప్రాంతాల ప్రజలు పెద్ద పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు మన పెద్దదనవాడ దగ్గర ఒక కంపెనీ పెడుతున్నారు, హిందూపూర్ దగ్గర ఒకటి పెడుతున్నారు, చిత్తనూరు దగ్గర ఒకటి పెడుతున్నారు. వీటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను, చిత్తనూరు దగ్గర జరిగిన పోరాటాన్ని ఒక రకంగా అణిచివేతకు గురి చేసారు. వాళ్ళు ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, వంద 120 రోజులు నిరాహార దీక్షలు చేసిండ్రు. 15 రోజులు ఆ గ్రామ 56 గ్రామాలకు పాదయాత్రలు చేసిండ్రు. కరపత్రాలు కాగితాలు అచ్చేసి అందరూ ఒకరికొకరు పంచుకొని మాట్లాడి దాని మీదనే వాళ్లే పాటలు కట్టి పాడి మాకు ఇంత కష్టం వస్తే ఎట్లా అని అడిగిండ్రు. అడిగేవారికి ఏమైందంటే అక్కడున్న కాంగ్రెస్ నాయకులు అందరు మద్దతుకు వచ్చిండ్రు. బీజేపీ నాయకులు కూడా, స్థానిక బీజేపీ నాయకులు కూడా వచ్చిండ్రు మద్దతు. సిపిఐ సిపిఎం నాయకులు కూడా మద్దతుకు వచ్చిండ్రు. మాస్లైన్ ఓ పార్టీ ఉంటుంది, వాళ్ళు కూడా మద్దతుకు వచ్చిండ్రు. ప్రజలకు వీళ్ళందరూ మద్దతు ఇచ్చిన కొద్దీ ప్రజలు కూడా చాలా గట్టి పోరాటాలు చేసిండ్రు. ఈ పోరాటాలు చేస్తున్నప్పుడే పార్సారథిరెడ్డి అనేట ఆయనకు ఎంపీ పదవి ఇచ్చింది చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం, పాత ముఖ్యమంత్రి ప్రభుత్వం ఆయనకి ఎంపీ పదవి ఇచ్చి రాజ్యసభకు పంపించింది. ఆయన వేరే ప్రజలకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇథనాల్ కంపెనీలకు సంబంధించిన ఆర్డర్లన్నీ తేవడానికి ఢిల్లీలో పనిచేస్తున్నాడని మనం అనుకోవాల్సి వస్తుంది. మన జిల్లాలో కలెక్టర్గా పనిచేసిపోయిన రేమండ్ పీటర్ అనే వ్యక్తి ఇవాళ ఇథనాల్ కంపెనీలకు సంబంధించి ఆంధ్ర ప్రాంతంలో వచ్చే ఇటువంటి కంపెనీలు అన్నింటినీ, ఈ ఓనర్లందరినీ కూడగట్టి ఈ కంపెనీలు ఎట్లా పెట్టాలి, ఏం చేయాలి, దాన్ని ముందరికి ఎట్లా తీసుకోవాలి, ప్రజల వ్యతిరేకతను ఎట్లా మనం అడ్డుకోవాలి, ఇటువంటివన్నీ చూస్తున్నారు. వాళ్ళు సింపుల్గా ఏం చేస్తున్నారంటే పోలీసు శాఖ మీద ఆధారపడి వీటిని మనం అణిచివేయగలుగుతాము, ప్రభుత్వం పోలీసులకు చెప్పాలి, పోలీసులు జనాన్ని అణిచివేయాలి, మన కంపెనీలు నడవాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ దిలావర్పూర్ ప్రజలు ఏమన్నారంటే వాళ్ళు కూడా ఇట్లే చిత్తనూరులాగా కొట్లాడిండ్రు. కొట్లాడి ఈ కారణాలన్నీ తెలుసుకున్నాక, చాలామంది సైంటిస్టులు చెప్పినాక వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు చాలా కొట్లాడిండ్రు. కొట్లాడి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము గతి లేని వాళ్ళం కాదు, మేము దరిద్రులం కాదు, మాకు వసతున్నది ఇజ్జత్ ఉన్నది,
నువ్వు ఎట్లా వస్తావు మా మీదికి, ఎట్లా నువ్వు ఈ కంపెనీ నడిపిస్తావు, గతి లేనోడిని మతి లేనోడిని అణిచివేస్తావేమో నువ్వు, నీకు ఇది మేలు చేస్తుందని చెప్తావేమో నువ్వు. కానీ మేము చదువుకున్నాము, మేము బాగా చదువుకున్నాం, మాకు కడుపుకు తిండి ఉంది, ఒంటికి పట్ట ఉంది, మాకు గౌరవం ఉంది, మేము మంచి జీవితం గడుపుతున్నాం, నువ్వు మమ్మల్ని ఎదిరించలేవు, మమ్మల్ని ఓడించలేవని ప్రజలందరూ మాట్లాడింది. మాట్లాడి మాట్లాడి వాళ్ళు చివరికి ఒకరోజు ఏం చేసిండ్రంటే అందరూ నేషనల్ హైవే మీద వచ్చి కూర్చున్నారు. మేము ఎవరినే మనం ఆ కంపెనీ పోవాలి, మేము ఇంటికి పోవాలని కూర్చున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా ఆలోచించింది. ఆలోచన చేసి ఆ కంపెనీని రద్దు చేస్తూ, అది అక్కడ పెట్టడానికి వీల్లేదని రద్దు చేసి ఉత్తర్వులు ఇచ్చింది. నిన్న మననే జరిగింది ఈ ఘటన. రేవంత్ రెడ్డి గారు మన జిల్లా మనిషి, మన జిల్లా మనిషి. ఆయన చాలా మీటింగ్లలో ఒక విజ్ఞప్తి చేసిండు. ఏమన్నాడు, మీరు నాకు బలం ఇవ్వండి, నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అవుతాను అన్నాడు. మనం సంతోషపడ్డాం, బలం ఇచ్చినాం. మన జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది రేవంత్ రెడ్డి పార్టీ వాళ్ళు, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచిండ్రు, ప్రజలు గెలిపించిండ్రు. గెలిచిన తర్వాత మనం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏం చేసినామంటే, సార్ మీరు మా కళ్ళ ముందర పెరిగిండ్రు, మా కళ్ళ ముందరనే ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి ముఖ్యమంత్రి అయినరు, ఇది మాకు చాలా సంతోషం. అయితే మీరు మా జిల్లా గౌరవం నిలబెట్టాలి, మా జిల్లా గౌరవం నిలబెట్టాలి. ఎట్లా అంటే, బాలనాగమ్మ కథలో ఆమెకు ఒకటే కొడుకు, బాయల పగిరి పట్టుకుపోయిండు బాలనాగమ్మను, పట్టుకుపోయిండు కదా, ఎవరు పోతే వాళ్ళని రాళ్ళని చేస్తున్నాడు. అప్పుడు పిల్లగాడు బాలవర్ది రాజుపోయిండు, పోయి మాయల పకీరి సంగతి ఏందో చూసి తల్లి నడిపించుకొని వచ్చాడు, తండ్రి నడిపించుకొచ్చాడు, అందరు నడిపించుకొచ్చాడు, రాళ్ళు చేసిన వాళ్ళందరూ మనుషులను చేసుకొని తీసుకొచ్చాడు. ఇది కథ. ఇది అట్లా మన జిల్లాకు నష్టం చేసే మాయల పకీర్లు ఎవరన్నా ఉంటే ఆ మాయల పకీర్ల సంగతి చెప్పి నష్టం చేయకుండా చూసే బాలవర్ది రాజులాగా నువ్వు పనిచేయాలని ముఖ్యమంత్రిని మనం అడిగినాం. అంటే ఇటువంటి కంపెనీలు రాకూడదు అని చెప్పి. అప్పుడు ఏమైంది, లగచర్ల అనే ఊర్లో ఫార్మా కంపెనీ పెట్టింది. ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా, ఇది వస్తే మాకు పోలేపల్లి కాడ అయినట్టే అవుతుంది, పోలేపల్లి కాడ భూములు గుంజుకుంటే తట్టుకోలేక 50-60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, ఆ కుటుంబాలన్నీ దిక్కు దివాణం లేకుండా ఉన్నాయి, ఆడ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కావల్కారులుగా ఉంటున్నారు, ఎక్కడో వలసపోయినరు, మీరు కావాలంటే పోయి ఆ పోలేపల్లిల గుండ్లపుట్లపల్లి ఆ ఊర్లల్లంతా చూస్తే మనకు అర్థమవుతుంది అని వాళ్ళు, అటువంటి నష్టం మాకు జరగొద్దని ఆ లగచర్ల వాళ్ళు పోయి పోలేపల్లి పోయి చూసి వచ్చిండ్రు, ఇల్లు తిరిగిండ్రు ఆనాడు పోయి, మొత్తం కాలుష్యం మేము చస్తున్నాం, మాకు నౌకర్లు కూడా ఇవ్వలేదని వాళ్ళు చెప్పిండ్రు. చెప్పినాక వాళ్ళు గట్టిగా పోరాటం చేశారు. ఆ పోరాటం తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ఫార్మా కంపెనీని కూడా ఉపసంహరించుకున్నారు. కనుక ఈ సభ నుంచి మనం చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, పెద్దదనవాడ ప్రజలు అంత స్థాయిలో పోరాడకుండానే ఇక్కడ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని నేను పాలమూరు అధ్యయన వేదిక పక్షాన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. ఎందుకు ఈ విజ్ఞప్తి చేయాల్సి వస్తుందంటే, ఒక కంపెనీ పెట్టిండ్రంటే అక్కడ కొంత భూమి తీసుకుంటారు, అంటే ఆ భూమి సేద్యానికి పనికిరాదు, ఆ కంపెనీ వదిలే కాలుష్యంతో ఇంకా కొన్ని ఎకరాల భూమి పనికిరాకుండా అయిపోతుంది, నీళ్లు పనికిరాకుండా అయిపోతుంది, జనానికి రోగాలు వస్తాయి, కనుక సేద్యం భూమి పోయినాక పని ఉండదు. మనకెవరికన్నా ఇక్కడ పని ఎడ దొరుకుతున్నది చెప్పండి మీరు. రెండే పనులున్నాయి ఇప్పుడు, రెండే పనులు, ఒకటి వ్యవసాయం అన్న చేసుకోవాలి, బయట పోయి రోడ్డు మీద ఏదైనా వ్యాపారం అన్న చేసుకోవాలి. నువ్వు పండ్లు అమ్ముదావా, భూ అమ్ముదావా, ఏమమ్ముతారో కానీ వ్యాపారం ఒకటి ఉన్నది, వ్యాపారం ఒకటి ఉన్నది, వ్యవసాయం ఒకటి ఉన్నది. వ్యవసాయంలో
భూమి లేని వాళ్ళకు కూడా ఇంత పని దొరుకుతుంది. వ్యాపారంలో ఎవరు కూర్చో అమ్ముకుంటే ఎవరు కూర్చొని అమ్ముకుంటే వాళ్ళకే పని ఉంటుంది, 10 మందికి పని ఇవ్వడం కష్టం. కనుక అందరు వ్యాపారం చేయలేరు కదా, వ్యవసాయం ఉంటేనే మనుషులు బతుకుతారు. కనుక మన జిల్లాలో షాద్నగర్ అవతల నుంచి కొత్తూరు దగ్గర నుంచి మొదలుపెట్టి అలంపూర్ చౌరస్తా దాకా, కర్నూలు మొదలయ్యేదాకా, ఆ కొన కొడంగల్ దిక్కు నుంచి ఇక్కడ నల్గొండ దాకా మహబూబ్నగర్ జిల్లా 14 నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ మీరు వ్యవసాయం మీదనే 75 మంది 80 మంది బతుకుతున్నారు. రాష్ట్రంలో 160 మంది వ్యవసాయం మీద ఉన్నారని చెప్తారు, కానీ మహబూబ్ నగర్ లెక్క ఏంటంటే 180 మంది వ్యవసాయం మీద ఉన్నారు. ఇప్పుడు భూములన్నీ తీసుకున్నాక రోడ్డు పెద్దగా చేసినందుకు కావచ్చు, కంపెనీ పెట్టేటందుకు కావచ్చు, ఫార్మా కంపెనీలు ఇటువంటి వాటికి అన్నిటికి కావచ్చు, భూములు తీసుకున్న తర్వాత సేద్యం ధర ఎక్కడ పోతాడు, రైతు ఎక్కడ పోతాడు? ఇథనాల్ కంపెనీలు 2 పనులు చేస్తాయి, ఒకటి భూమి తీసుకుంటాయి, అంటే సేద్యం ధర పక్కకు పోతాడు, దూరంగా సేద్యం చేసి పండించిన పంట కూడా తీసుకుంటుంది. మరి మనకేమి ఇస్తుంది ఆ కంపెనీ? కాలుష్యం ఇస్తుంది, దాంతో ఉపయోగం కూడా తక్కువ. రేపు ఒక ప్రమాదం ఏముందంటే వాళ్ళకు కూడా తెలుస్తలేదు, కానీ కంపెనీ పెట్టుకున్న యజమాని కొద్దిగా లాభం వస్తేనే కదా నడిపేది. ఇప్పుడు లెక్కలేస్తే తెలుస్తున్నది ఏంటంటే అసలు ధరకే వాళ్ళు బియ్యం కొంటే, అసలు ధరకే గోధుమలు కొంటే, గవర్నమెంట్ సబ్సిడీ బంద్ చేస్తే, ఒక గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి సబ్సిడీ, ఇంకో గవర్నమెంట్ వచ్చి రద్దు చేస్తే, అట్లా సబ్సిడీ లేకపోతే వాళ్ళు ఆ బియ్యము జొన్నలు మొక్కజొన్నలు గోధుమలు బయట కొనుక్కొని కంపెనీ నడపలేరు. వాళ్ళు అమ్మేదానికంటే చాలా ఎక్కువ రేటు ఖర్చు అవుతుంది వాళ్లకు, అప్పుడు కంపెనీలు మూసుకుపోయే పని అవుతుంది, ఎక్కువ రోజులు నడపలేరు అని చెప్తున్నారు. అట్లా కొన్ని దేశాలలో కంపెనీలు నడపలేక రాబని రాక మూసేసుకున్నారు. కనుక ఈ జిల్లాలో కంపెనీలు పెట్టడానికి వచ్చిన పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం విజ్ఞప్తి చేయాలి, అయ్యా మీరందరూ మా రెక్కల కష్టం మీద పైసలు సంపాదించుకున్నారు, పెట్టుబడి ఎట్లా తయారవుతుంది? కష్టపడే జనం కష్టపడితేనే డబ్బు వస్తుంది, ఆ డబ్బు కొందరి దగ్గర చేరి వాళ్ళు పెట్టుబడిదారులు అవుతున్నారు. మీ దగ్గర ఉన్న కోట్ల కోట్ల పెట్టుబడి మా రెక్కల కష్టంతో వచ్చింది, దీన్ని మమ్మల్ని మా బతుకులు పాడు చేసేందుకు మీరు ఎందుకు ఖర్చు పెడతారు? మీరు ఇంకో పని చేసుకోండి, ఇంకో దందా చేసుకోండి. మా భూములు పాడు చేసేది, మా బతుకులు పాడు చేసేది, మా నోటికాడి భూవ తినేది ఎందుకు చేస్తారు అనే ప్రశ్న మనం కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దిలావర్పూర్ వాళ్ళు అడిగినారు అట్లనే, లగచర్ల వాళ్ళు అట్లనే అడిగినారు, మనం కూడా అదే ప్రశ్న అడిగి మన జిల్లాలో ఇథనాల్ కంపెనీలు కానీ ఈ మందుల కంపెనీలు కానీ పెట్టవద్దు అని అడగాల్సిన అవసరం ఉంది. ఇక్కడనే మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ అంతా రైతులు పెద్ద మనుషులు కూడా ఉన్నారు. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లానే పెద్ద జిల్లా. దేంట్లో పెద్ద జిల్లా? ఎక్కువ భూములు ఉన్న జిల్లా. ఇప్పుడు అందరి కన్ను మహబూబ్ నగర్ మీదనే పడ్డది, అందరి కన్ను మహబూబ్ నగర్ మీదనే పడ్డది. మన ముఖ్యమంత్రి కనుక ఈ కన్ను మహబూబ్ నగర్ మీద పడకుండా చూడాలని నేను మనవి చేస్తున్నాను. పడి ఏం చేస్తున్నారు వాళ్ళు? రోడ్డు పక్కన భూములన్నీ కొంటున్నారు బయటోళ్ళు వచ్చి, జర లోపలికి అగ్వకు దొరుకుతాయని లోపలి భూములన్నీ కొంటున్నారు. అంటే భూములు మనకు కాకుండా పోతున్నాయి, రియల్ ఎస్టేట్ దందా చేసి టీవీలల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, పండించే భూములు రాళ్ళు వాతిన భూములు అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తే రైతు ముద్దబాయే రైతు పనిబాయే ఎట్లా జీవితం ఉంటుంది? ఇది మనం చాలా సీరియస్గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ ఆలోచన ఎవరికి వ్యతిరేకం కాదు, ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రతిపక్షానికి వ్యతిరేకం కాదు, పోలీసులకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మనం బతకాలి, మంది బతకాలి, ప్రభుత్వం కూడా బతకాలి, అందరు బతకాలి. మరి మా బతుకులు లేకుండా అయినాక మీరు ఎట్లా బతకగలుగుతారు అనే ప్రశ్న మనం అడుగుతున్నాం. మా బతుకులు లేకుండా అయినాయి అనుకోండి, మేము గోడుగోడమని అవస్థపడ్డాం అనుకోండి, మీదే కదా బాధ్యత. మా చదువులకు మీదే బాధ్యత, మా ఆరోగ్యాలకు మీదే బాధ్యత, మా మంచినీటికి మీదే బాధ్యత, మా ఇంటికి మీదే బాధ్యత, మా ఉద్యోగానికి మీదే బాధ్యత, మాకు పని దొరికేయడానికి మీదే బాధ్యత, ఇవన్నీ మీదే బాధ్యతలు. మీరు ఈ బాధ్యతలు సరిగా నిర్వహిస్తే మేము ప్రశాంతంగా మా జీవితం గడపగలుగుతున్నాం. కనుక ఏదైనా అశాంతి ఉంటే మా వల్ల అశాంతి కలగడం లేదు, మీరు తీసుకొచ్చే విధానాల వల్ల ఈ అశాంతి కలుగుతున్నది. పెద్దదనవాడకు ఇథనాల్ కంపెనీ రాకపోతే
మీరందరూ ఇవాళ ఈ సభ పెట్టాలని అడిగేవాళ్ళు కాదు, ఇక్కడ ఈ సభకు మీరు వచ్చేవాళ్ళు కాదు, నేను కూడా రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఉన్న చోట పురుషోత్తముకు నమస్తే పెట్టుకొని ఆయన జీవితం ఎంత గొప్ప జీవితం అని గుర్తు చేసుకొని ఉండేవాళ్ళు. ఇది పరిస్థితి. అందువల్ల తెలంగాణలో 30 కంపెనీలు అన్నారు, ఒకటి రద్దు అవుతున్నాయి, అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని కూడా నేను మన సభ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నాకు దుఃఖం రావద్దు కానీ మందికి దుఃఖం రావాలని అనుకోకూడదు. నేను ఎవరికీ దుఃఖం లేని సమాజం కావాలి మనకు, పురుషత్వం కోరుకున్నది అదే. అందువల్ల ఇథనాల్ కంపెనీ అంటూ వస్తే జరిగే విపత్తులు మనకు 3-4 ఉంటాయి. మన ఆహార పదార్థాలను ఇథనాల్ కంపెనీ తింటుంది, అది విసర్జించే కాలుష్యం మన భూములు పాడు చేస్తుంది, భూములు పోయినందుకు మన చేతి కింద పని ఉండకుండా అవుతుంది, ఉద్యోగాలు మనకు దొరకవు. ఇక్కడనే నేను మహబూబ్నగర్ పరిస్థితి ఎట్లుందనేది చెప్తానని అన్నాను. ఎట్లా ఉందంటే, పురుషోత్తం బతికి ఉన్న రోజులలోనే ఒక పుస్తకం తీసుకొచ్చిండ్రు పౌరాకుల సంఘం వాళ్ళు, దాని పేరు బ్రహ్మజముళ్ళ బృందావనం అని పెట్టిండ్రు. ఆ పుస్తకం తీసుకురావడానికి అందరం కష్టపడ్డాము, ఆ పుస్తకం వచ్చింది. దాంట్లో రాసిన ఒక లెక్క ఏంటంటే, ఉద్యోగాలకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా వెనుకబడ్డదని పెట్టుబడిదారులు గవర్నమెంట్ తోటి అనుమతులు తెచ్చుకొని కంపెనీలు పెడుతున్నారు, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలు పెడుతున్నారు, బాగానే ఉంది, పని దొరుకుతుంది వీళ్ళకని మాట్లాడిండ్రు. కానీ ఇవాళ ఏ కంపెనీలో కూడా 105 మంది కూడా మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు పనిచేస్తలేరు. ఆనాటి లెక్కలు ఇవి, ఇవాళ కూడా అట్లే. కంపెనీలలో ఉండే పెద్ద ఉద్యోగాలలో 105 మంది కూడా మన జిల్లా వాళ్ళు లేరు. ఎక్కడున్నారు మన జిల్లా వాళ్ళు? గేటు కావాలి కాడ ఉన్నారు. ఎందుకంటే ఎవరు వస్తున్నారో ఊరోళ్ళని గుర్తుపట్టనీకే గేటు కావాలి కాడ పెట్టుకున్నారు, ఉద్యోగాలే లేవు మనకు. కనుక ఈ కంపెనీలతోటి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కూడా మనకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 60 ఏళ్ళు జరిగిన చరిత్రలో లేదు, లేదు గడిచిన 10 ఏళ్ళు జరిగిన బీఆర్ఎస్ చరిత్రలో కూడా లేదు. మనం తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం? మా నీళ్లు మాకే కావాలి, మా నిధులు మాకే కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి, మా భూములు మాకే కావాలి, మా సేద్యం మాకు ఉండాలి అని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ మరి తెలంగాణ వచ్చినాక ఏమైంది? మీరు లెక్కలు తీయండి ఎవరైనా, గడిచిన 10 ఏళ్లలో 3 పెన్నటికంటే కూడా ఎక్కువ భూమి వేరే వాళ్ళు కొనుక్కున్నారు, తెలంగాణ భూములు వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అది మాత్రమే కాదు, తెలంగాణ వ్యాపారాల మీదకి వేరే వాళ్ళు వచ్చిండ్రు, తెలంగాణ పనుల మీదకి వేరే వాళ్ళు వచ్చిండ్రు. అంటే ఏమైనట్టు, మన ఉపాధి అవకాశాలు మనకు లేవు, మన నియామకాలు మనకు లేవు, మన నీళ్లు కూడా మనకు రాలేదు. ఇక్కడ నేను ఆర్టీఎస్ గురించి చెప్తానని చెప్పినాను. మీరు ఇట్లా పైకి పోతే సుంకేసులు అని ఒకటి ఉంటుంది, సుంకేసులో తెలుసు కదా మా రాజోరి దగ్గర. ఆ సుంకేసుల కట్ట ఏమైంది? కిందికుందా? కిందికుంది. సుంకేసుల కట్ట కాడ ఏమైంది? అది జూరాల కట్ట ఎంత పెద్దగా ఉందో సుంకేసుల కట్ట అంత కొత్తగా అయింది, అంత పెద్దగా అయింది. అయిందా? 40 ఏళ్ళు కట్టిండు దాన్ని. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి దాకా ఇప్పుడు కూడా ఇంకా పనులు ఉన్నాయి, నిధులు కేటాయించి చేస్తున్నారు. దీనిలాగానే మీద రాజౌలి బండ కట్ట ఉంది. ఆ కట్ట ఏమైపోయింది? ఆ కట్ట ఏమైపోయింది? చిన్న వయస్సులోనే చాలా చిన్న పిల్లలకు పెళ్లి చేస్తారు కదా, అట్లా చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే ఆ పిల్ల భర్త చనిపోయింది అనుకోండి, ఎవరు పట్టని పిల్లలాగా అయిపోతుంది కదా, దిక్కులేని పిల్లలాగా అవుతుంది కదా. అగో ఆర్టీఎస్ అట్లుంది, దాన్ని బాగా చేస్తామని మాట్లాడనోడే లేడు, నాకు కోపం కూడా వస్తుంది. అరే ఒకసారి కాకపోతే ఒకసారి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కదా. తెలంగాణ వచ్చినాకనన్నా దాన్ని బాగా చేస్తారేమంటే బాగా చేయలే. కట్ట బాగలేదు, కాలువ బాగలేదు, డిస్ట్రిబ్యూటర్లు బాగలేవు, చివరి భూముల దాకా నీళ్ళు వస్తలేవు, అన్నీ తెగిపోయినాయి, పాడైపోయినాయి. దానికి జూరాల లింక్ కాలువ పెట్టి అక్కడి నుంచి నీళ్లు తెస్తామన్నారు, అవి లేదు, అవి రాలేదు. చిన్న చిన్న లిఫ్టులు పెడితే అవి పనిచేస్తలేవు. అంటే నడిగడ్డ ఎట్లుండాల్సిందంటే జూరాల కుడి కాలువతోటి, నెట్టెంపాడుతోటి, ఆర్డిఎస్ నీళ్లతోటి నడిగడ్డ అంతా కూడా ప్రతి ఇంచు నీళ్లు వారుకుంటా సేద్యం జరుపుకుంటూ ఉండాలి ప్రతి ఇంచు. కానీ ఎట్లుంది? మీరు అంతా తిరగండి,
నడిగడ్డ ఇట్లా ఎందుకుందని మనని మనం అడుక్కోవడం కాదు, మనం ప్రభుత్వాన్ని అడగాలి. ఈ మాట కేసీఆర్ని అడిగినాం, ఆయన జోగులాంబ తల్లి నుంచి ఐదదాకా పాదయాత్ర చేశాడు. నేను ఆ తల్లి కాళ్ళు పట్టుకొని చెప్తున్నా, కుర్చేసుకొని రాజోలి బండ బాగా చేస్తా, మీ జీవితాలు అప్పుడు ఎంత బాగుంటాయో అని చెప్పిండు ఆయన. ఏం జరిగింది? 10 ఏళ్ళు పరిపాలించండి. నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినావు కదా, 100 కోట్లు ఖర్చు పెట్టి రాజోలి బండ బాగా చేసి ఉంటే బాగుండు కదా, బాగుండు కదా. ఎందుకు మా నడిగడ్డ మీద నీకు ప్రేమ లేదు? ఎందుకు ఈ కంపెనీ పెట్టమని వాళ్ళకి అనుమతిచ్చిపోయినావు? ఎవరో రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ కంపెనీ పెడుతున్నారు. రాయలసీమలో జాగం మస్తుగా ఉంది, అక్కడ పెట్టుకోండి, అక్కడ వాళ్ళు కొట్లాడతారు. ఎందుకు మీరు మా భూముల మీదకి వచ్చారు? అసలు ఎందుకు రానిచ్చారు మీరు? ఇది మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. అందులో మీ అందరితో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన ఉపాధులు మనకు దొరకలేవు, మన ఉద్యోగాలు మనకు దొరకలేవు, మన వ్యాపారాలు మనకు దొరకలేవు. భూమి దున్నుకుందామంటే భూమి మీద కంపెనీలు తెస్తున్నారు మీరు. ఈ కంపెనీలన్నీ కాలుష్య కంపెనీలు, ఇవి తీసుకురాకండి, వీటిని రద్దు చేయండి. ఇవి రద్దు చేసినందుకే మీకు అధికారం ఇచ్చినాం మేము. మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా మేమే చేసినాం. ఎందుకు చేసినాం? ఇటువంటి పనులు ఎవరైనా చెడ్డ పనులకు ముందుకొస్తే మనం చేయనీయకుండా చేసి మాకు మెయిల్ చేసినందుకు మీకు అధికారాలు ఇచ్చినాం. ఇది మీరు చెయ్యండి అని మనం మనవి చేయవలసిన అవసరం ఉంది. ఇది అందరు గుర్తించవలసిన అవసరం ఉంది. మరి కొద్ది రోజులలో సర్పంచ్ ఎన్నికలు రాబోతుంది, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఈ ఎన్నికలు కూడా వస్తాయి. ఏమవుతున్నదంటే, మన ఊరోళ్ళే ఒకరు సర్పంచ్ అవుతారు. ఇప్పుడున్నోళ్ళు, ఇదివరకు ఉన్నోళ్ళు అట్లా మాట్లాడతలేను నేను. ఏ ఊర్లో అయినా కూడా ఒకరు సర్పంచ్ అవుతున్నారు. సర్పంచ్ కాగానే ఆయన మా పార్టీ సర్పంచ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. పైనుంచి ఏం పని చెప్తే ఆ సర్పంచ్ కింద ఆ పని చేస్తున్నాడు. ప్రజలకు చెప్పిన పని, ప్రజలు చెప్పిన పని, మా ఊరి కోసం నేను ఉంటాను, మీరు చెప్పిన పనులు చేయనని ఎవరు కూడా మాట్లాడతలేరు. దానితోటి మనకు ఇబ్బంది అవుతుంది. నేను ఇక్కడ రాజకీయాల్లో పనిచేస్తున్న పెద్ద మనుషులందరికీ నేను ఒక మనవి చేస్తున్నా. పెట్టుబడులు బయట నుంచి తెచ్చి మన భూములని వాళ్ళకి ఇచ్చి రెక్కల కష్టం ఇచ్చి వాళ్ళు కోట్లు సంపాదించుకోవడానికి సహాయపడే రాజకీయాలు కాదు మనం చేయవలసింది. మన ఊర్లను కాపాడుకునే రాజకీయాలు చేద్దాం, మన ప్రజలను కాపాడుకునే రాజకీయాలు చేద్దాం. ఎందుకంటే ఆ ఊర్లో ఎవరుంటారు? రైతులు ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, టీచర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, రకరకాల పనులు చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ బాగుండాలి కదా. మేము చిత్తనూరుకు పోయినప్పుడల్లా మా ఇంట ఒక కానిస్టేబుల్ వచ్చేవాడు, సివిల్ కానిస్టేబుల్, అతను నడుస్తూ వచ్చేది. మేము మాట్లాడలేము కానీ సార్, ఇది చూస్తుంటే చాలా పెద్ద భయంకరమైన సమస్య అయ్యేటట్టుంది, ఎట్లనే చేసి ఈ కంపెనీ తీపియండి సార్, ఇక్కడంతా మా చుట్టాలు ఉన్నారు, మా ఊళ్ళు ఉన్నారు చాలా మంది, మేము పాడైపోతాం, మీరే కొట్లాడగలరు, మేము కొట్లాడలేము అని చెప్పింది. అంటే మీరేం కొట్లాడొద్దండి, ఇది మంచిది కాదని వేరే వాళ్ళతో మాట్లాడండి అంతే. మనమందరం కూడా అంతే, ఇది మంచిది కాదు, మంచిది కాదు నువ్వు ఎందుకు చేస్తున్నావు? దృఢంగా కూర్చొని ఒక దగ్గర ఇది బంద్ అయితే కానీ మేము వేరే పని చేయము అనగలిగే ఒక వాతావరణాన్ని మనం తీసుకొచ్చి మన నాయకుల మీద మనం అలగాలి, మన లీడర్ల మీద మనం అలగాలి. ఎవరు అలుగుతారు? చాక్లెట్ కావాలంటే పిల్ల ఏం చేస్తుంది? తల్లి మీద అలుగుతుంది. అలుగుతుందా? మేము కూడా అలుగుతుంటాం చిన్నప్పుడు. నాకు బిస్కెట్ ఇస్తే నేను పడిపోతా అంట, ఇవ్వకపోతే పోకపోదు, ఇచ్చి అడుక్కొని గదవ పట్టుకొని గవ్వ బిడ్డ అవి తీసుకొని పో అంటే పోతుంటాం. మనం కూడా గట్లనే గదవ పట్టుకొని, అయ్యా రేవంత్ రెడ్డి ఇక్కడ ఎవరో ఎమ్మెల్యే, అయ్యా ఎమ్మెల్యే గారు, విజయుడు గారు, మేము మీ గదవ పట్టుకొని అడుక్కుంటాం ఈ కంపెనీ పోగొట్టు. నీకు బలం లేకపోవచ్చు, మేము ఇచ్చినాం బలం, ఎవరికొక్కరికి ఏం బలం ఉంటుంది? ఉండదు. మనం అందరం కలిసి వాళ్ళకి బలం ఇచ్చినాం, ఆ బలంతోటి మీరు ఈ కంపెనీని పోగొట్టండి, అప్పుడు మీరు బలవంతుల కింద లెక్క. మా మీదికి లాఠీలు తీసుకొని వచ్చి మాకు పోలీసులకు ఎన్నడూ కొట్లాట లేదు. ఆకలితోటి వచ్చిన పోలీసు కూడా పోవేడతాం, మేము కూడా తోవెట్లా ఎట్లా పోవాలి సార్ అని పోలీసులు కూడా అడుగుతాం మనం. కనుక ప్రజలకు పోలీసులకు కొట్లాట లేదు, ప్రజలకు మామూలు ఉద్యోగులకు కొట్లాట లేదు. మా మీదకి వచ్చిన కంపెనీతోటి మాత్రం మాకు కొట్లాట ఉంది,
ఆ కంపెనీ వెళ్ళిపోవాలి, ఆ కంపెనీ వాళ్ళు మార్చుకోవాలి, తీసుకుపోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొద్దు. మేము సేద్యం చేసుకుంటాం, మాతో పాటు నలుగురికి పనిస్తాం. ఇంకొక మాట కూడా చెప్తాం మిత్రులారా, నేను ఒక ఉద్యోగిని కావచ్చు, నాకు 100,000 రూపాయలు జీతం రావచ్చు, నేను 10 మందికి పనులు చూపను, అంతమందితో నాకు పని లేదు, నేనే పని చేసి వస్తా, నాకు చేత కాకుంటే ఇంట్లో పని చేసేందుకు మనిషిని పెట్టుకుంటా, ఆమెకు 1,000, 2,000, 4,000 ఇస్తా అంతే. కానీ రైతు ఏం చేస్తాడు, ఒక్కడు చేసుకోలేడు, 10 మందికి పనిస్తాడు. కనుక 10 మందికి పనిచ్చే రైతును నువ్వు పనికిమాలిని కింద చేస్తే వాడు దెబ్బతింటాడు, ఆ 10 మంది కూడా దెబ్బతింటాడు. మేము వనపర్తిలో అడిగినాం, చిన్న చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతింటున్నాయి, మాల్ షాపులు వచ్చినాయి, వాళ్ళు దివాలా తీస్తున్నారు, మహబూబ్నగర్లో పెరిగినాయి మాల్ షాపులు, వ్యాపారాలన్నీ కుప్పగూలిపోతున్నాయి, స్థానిక వ్యాపారాలు బయట వచ్చి కొనేస్తున్నాడు. బయట ఎవరు మద్దతు ఉంటున్నారు, మన లీడర్లే మద్దతు ఉంటున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం, ఆ పెద్ద దుకాణాలు కొనుక్కుందాంపా, మనోడే ఉన్నాడు, ఇదే దుకాణం ఉందా అంటున్నాం అని మనం పెద్ద దుకాణానికి పోతున్నాం. పెద్ద దుకాణానికి పోయిన పైసలు ఎక్కడ పోతున్నాయి, గుజరాత్ పోతాయి, రాజస్థాన్ పోతాయి, వేరే రాష్ట్రాలకు పోతాయి, వేరే దేశాలకు పోతాయి. మనోళ్ళు ఏమో దివాళ తీస్తారు ఇడ. మన వనపర్తిలో చిన్న మీటింగ్ పెడితే వ్యాపారస్తులు వచ్చిండండి మీటింగ్కు, వాళ్ళు మీ పరిస్థితి ఏంది మాట్లాడడం అంటే అందరూ ఏడ్చుకుంటే మాట్లాడి, ఏడ్చుకుంటూ మాట్లాడి, ఉత్తా మాట్లాడలే, ఏడ్చిండ్రు. జనరల్గా బీదోళ్ళకి ఏముంటుంది, వ్యాపారం చేసిన మీద జర కోపం ఉంటుంది. ఆ మీటింగ్లో కూర్చున్న వాళ్ళు అందరూ, అయ్యో ఇంత కష్టం వచ్చింది కదా వీళ్ళకన్నా అంటే, ఓ దుకాణం పెట్టుకుంటే అది అమ్ముడు పోకపోతే తెచ్చినోనికి ఇయ్యలేక ఉన్నది పోలేక చాలా ఇబ్బంది పడిపోతారు. అట్లా ఇవాళ ఏమైందంటే, పని మీదకి బయట వచ్చిండు, ఉపాధి లేదు, కూలీలకు కష్టం ఉంది, భూమి మీదకి కంపెనీ వచ్చింది, రైతులకు ఇబ్బంది అవుతుంది, అది కష్టం ఉంది, వ్యాపారం మీదకి బయట వ్యాపారం, పెద్ద వ్యాపారం వచ్చింది, చిన్న వ్యాపారం దెబ్బతింది. ఉద్యోగాలేమో పెద్ద సంఖ్యలో లేవు, ప్రైవేట్లో ఉన్న ఉద్యోగాలేమో బయట వాళ్ళకి ఇస్తున్నారు. కనుక ఇటువంటి కష్టకాలం వచ్చింది. కనుక నాకు చాలామంది టీచర్ ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, ఒక తరానికి మాకు ఉద్యోగం వచ్చింది కానీ మా పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదు, మా పిల్లలకు పనులే దొరకలేవు, చాలా ఇబ్బంది అయిపోయింది, కుటుంబం నా చేతి మీద నడుస్తుందని రిటైర్ అయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటువంటి ఒక పరిస్థితి మన చుట్టూ అలుముకున్నది. ఇది కంపెనీలతో వచ్చే ఈ పరిస్థితిని మాత్రం మనం రద్దు చేయించుకోవాలి. మిగతా కష్టాలన్నీ మేము కష్టనష్టాలు భరిస్తాం. రైతు ప్రభుత్వం అని ఇవాళ మహబూబ్నగర్లో పండగ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్నగర్కు వస్తున్నారు. ఈ సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఇక్కడున్న ఇంటెలిజెన్స్ సోదరులు కానీ, పత్రికల మిత్రులు కానీ, పెద్ద మనుషులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, మీరు ఏ పార్టీలో ఉన్నా మన ఊరి కోసం మనం పనిచేసుకుందాం, మన రాష్ట్రం కోసం మనం పనిచేసుకుందాం. అందరూ ఒక మాటగా ఈ సభాముఖంగా ఈ పెద్దదనవాడ కంపెనీ రద్దు చేస్తున్నాము అని ప్రకటించమని ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేద్దాం. అందరూ కూడా వీలైన పద్ధతిలో ఈ ప్రయత్నం చేయమని నేను మనవి చేస్తున్నాను. దీన్ని పాజిటివ్గా, దీన్ని సానుకూలంగా, దీనివల్ల జరిగే నష్టం తెలుసుకున్న మనిషిగా నేను చెప్తున్నాను, దీన్ని సానుకూలంగా తీసుకొని అర్థం చేసుకోకండి, అర్థం చేసుకోండి, దీంట్లో చెడు అర్థాలు వెతకండి, దీంట్లో చెడు చూడకండి, మంచి చూడండి, అప్పుడు మనం అందరం మంచి సాధించగలుగుతాం. ఇథనాల్ కంపెనీ మన ప్రాంతానికి నష్టము, మన జిల్లాకు నష్టము, తెలంగాణకు నష్టము. దిలావర్పూర్ రాజకీయ నాయకులు ఏ ఓడిపెడతాడో పెట్టని చూద్దాం, మేము బంద్ చేపిస్తామని మాట్లాడిండ్రు, వాళ్ళు బంద్ చేయించిండ్రు. గద్వాల రాజకీయ నాయకులు కూడా ఎవడిక్కడ కంపెనీ తీసుకొస్తాడో తేని మేము బంద్ చేపిస్తామని మనకు చెప్పాలి, ఆ పని చేయాలి, మనం వాళ్ళ వెంట ఉండాలి, అట్లా ఆ కంపెనీ రద్దు సాధించుకోవాలి. అప్పుడు మాత్రమే నడిగడ్డ బాగుంటుంది. మనకు ఆర్డీఎస్ బాగా చేయమనండి, ఎవరికైనా చేతనైతే ఈ కంపెనీ వద్దు, ఆర్డీఎస్ బాగా చేయండి, సుంకేసులాగా చేయండి ఆర్డీఎస్, అట్లా చేయండి, మాకు మంచి వాతావరణం వస్తుంది. నెట్టెంపాడు బాగా చేయండి, ఆ నీళ్ళని మాకు చివరి దాకా రానియండి, కట్టుకాడ ఇంకో లిఫ్ట్ పెట్టి ఆడ నీళ్ళు ఇవ్వండి అని మనం ఇటువంటి డిమాండ్లు నోటి మాట మీద మాట్లాడి, మన ప్రాంత కష్టం పోతే మన కష్టం పోతుంది, ఇంటి కష్టం ప్రాంత కష్టంతో ముడిపడి ఉంటుంది. బయట ధర ఎక్కువైతే మన ఇంటికి కూడా ధర ఎక్కువ ఉంటుంది కదా, బయట ధరలు దిగితే మనకు ధర దిగుతుంది. కనుక బయట మంచి వాతావరణం ఉండేటందుకు మనం అందరం కూడా కష్టపడదాం. మనం అందరం కూడా మన రాజకీయ నాయకుల మీద అవసరమైన పద్ధతిలో, న్యాయమైన పద్ధతిలో, శాస్త్రీయమైన పద్ధతిలో, ప్రజాస్వామిక పద్ధతిలో,
శాంతియుతమైన ఒక ఒత్తిడిని నిర్మాణం చేద్దాం. గాంధీ గారు విదేశీ వస్త్రాలు బహిష్కరించండి అన్నాడు. మనకు అక్కర్రాని, మనకొద్దు, మన దగ్గర నేత కార్మికులు బతకాలి, మన రైతులు బతకాలన్నాడు. కనుక ఇప్పుడు గాంధీ గారి సూత్రాల ప్రకారం కూడా కాలుష్యం ఉండకూడదు, ఇథనాల్ కంపెనీ పోవాలి. గాంధీ గారు ఇప్పుడు ఉంటే ఏం చేసేవాడంటే, ఇథనాల్ కంపెనీ తీసేసిన దాకా నేను పెద్దదనవాడలో నిరాహార దీక్ష కూర్చుంటాను కూర్చునేవాడు. సార్ మేము అది తీసేసినామని చెప్పి ప్రభుత్వాల వాళ్ళు వచ్చి ఆయన దగ్గర మాట్లాడేవాళ్ళు. కనుక మనం ఇది గాంధీ అని పద్ధతిలో మనం అడుగుతున్నాం. ఇది న్యాయమైన అడగడం. మీరు అందరు కూడా దృఢమైన చిత్తంతో ఒక మాట మీద ఉండడం అవసరం. అందరూ ఒకే మాట మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా ఇథనాల్ కంపెనీతోటి కాలుష్యం వస్తుంది, మా భూములు పాడైతాయి, మా నీళ్లు పాడైతాయి, అవి తాగితే మాకు రోగాలు వస్తాయి, ఆ రోగాలతోటి మాకు పిల్లలు పుట్టకుండా అయ్యే ప్రమాదం ఉంది, మాకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. మగవాళ్ళైతే మగవాళ్ళలాగానే కనబడతారు, కానీ వాళ్ళకు సంతానం అయ్యే అవకాశాలు పోతాయి. ఇటువంటి సమస్యలన్నీ అందులో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో మీరు కావాలంటే చూడండి, ఎక్కడ మనం రోడ్ల మీద పోతున్నా కూడా ఫర్టిలిటీ సెంటర్లు దవాఖానలల్లో, మీకు పిల్లలు కాలేదా, మా దవాఖానకు లాంటి మందులు ఇస్తామనే బోర్డులు ఎక్కువైనాయి. మీకు క్యాన్సర్ రోగం వచ్చిందా, మా దవాఖానకు లాంటి బోర్డులు ఎక్కువైనాయి. ఈ బోర్డులు ఇంకా పెరుగుతాయి, ఈ ప్రాంతంలో ఇంకా పెరుగుతాయి. అటువంటి పరిస్థితి రాకూడదని మనం అందరం కూడా ప్రశాంతంగా శాంతియుతంగా ఉండాలని, మన ప్రాంతానికి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు కూడా రోగాల బారిన పడకుండా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం. ఈ కంపెనీ రద్దు కోసం మనం పోరాడదామని విజ్ఞప్తి చేస్తూ, మిత్రులారా, ఇవాళ మధ్యాహ్నం ఇంకొక మీటింగ్ ఉన్నది నాకు, అందువల్ల నేను మహబూబ్ నగర్కు వెళ్ళవలసి ఉన్నది. 2:30 వరకు పోవాలంటే పోవడం అవుతుందో కాదో కానీ ఒక మిత్రుడిని అడిగితే ఆయన కారులో నేను వచ్చిన, మీరు అందరూ అనుమతిస్తే మీ అందరి పర్మిషన్ తోటి నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతానని మనవి చేస్తూ, ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా వేరే రకంగా భావించొద్దని మనవి చేస్తూ మేము మేము పిలిచిన వెంటనే సార్కు వేరే మీటింగ్ ఉన్నా, లే సార్ ఖచ్చితంగా మీరు రావాలా, ప్రజలంతా మిమ్మల్ని కోరుకుంటున్నారన్నందుకు ఈ సమావేశానికి వచ్చి, ఇక ప్రజలకు జీవించే హక్కుకు ఎట్లా భంగం కలుగుతుంది ఇథనాల్ కంపెనీ వల్ల అని చెప్పి సవివరంగా తెలియజేస్తూ, శాంతియుతంగా సత్యాగ్రహ మహాత్మా గాంధీ పద్ధతి లోపల మనం కూడా పోరాటం చేసి దాని రద్దుకు మనమంతా కూడా కృషి ఐక్యంగా ఉండి పోరాడాలని చెప్పి పిలుపునిచ్చినందుకు సార్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు సాగర్ ఎక్కడున్న ఒక పాట పాడాల్సిందిగా కోరుతాను. చిన్నతండ్రపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట సమితి మరియు ఉమ్మడి జిల్లా పౌర హక్కుల సంఘం సభాధ్యక్షులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా మరొకసారి పురుషోత్తమ అన్న వర్ధంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన్ని బట్టి కూడా మరొకసారి వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ, రాజ్యాంగబద్ధంగా మనకు ఎలాంటి హక్కులు కలిగి ఉన్నామనేది మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో ప్రజలు అమాయకులైతే ప్రభుత్వాలు మన మీదకి ఎక్కి కూర్చుంటాయి. మనం బాధ్యతయుతంగా ప్రవర్తించినంత వరకు కూడా ప్రభుత్వాలు మనల్ని మోసం చేస్తూనే ఉంటాయి. దయచేసి ఒకసారి ఆలోచించండి. మీరు ఒకసారి హైవే దగ్గర వెళ్తుంటే జింకలపల్లి దగ్గర అక్కడ ఒకటి కంపెనీలు ఉంటాయి, ఒక 2-3 కంపెనీలు ఉన్నాయి. ఒకసారి ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, భయంకరమైనటువంటి స్మెల్, వాసన అక్కడ వస్తుంటుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులనైతేనేమి, కళాశాల విద్యార్థులనైతేనేమి ఆ ప్లేస్ నుంచి తరలించి మరో చోటుకి ఆ కాలేజీని తరలించడం జరిగింది. సో ఇలాంటివి ఎన్నో అనర్థాలు ఉన్నాయని మనకు వక్తలు ఇంతకుముందే మాట్లాడిండ్రు. నేను మీరు ఈ యొక్క పాటని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఊరిడిచిన నేను ఊరిడిచిన, ఊరిడిచి బజార్లో బడి ఏడ్చిన, ఊరిడిచిన నేను ఊరిడిచిన, ఊరిడిచి బజార్లో బడి ఏడ్చిన, ఊరిడిచిన నేను ఊరిడిచిన, నా ఊరిడిచిన, ఊరిడిచిన నేను ఊరిడిచిన, ఊరిడిచిన, ఊరిడిచిన నేను ఊరిడిచిన, ఊరిడిచి బజార్లో బడి ఏడ్చిన, ఊరిడిచిన నేను ఊరిడిచిన, నా ఊరిడిచిన, పచ్చని నా
పంట పొలమిడిచిన చేతుకొచ్చిన మక్క చేనిడిచిన పచ్చని నా పంట పొలమిడిచిన చేతుకొచ్చిన మక్క చేనిడిచిన ఏడు జానల కాడ ఎడ్లిడిచిన పాడి ఆవుల సంతలమ్మేసిన ఏడు జానల కాడ ఎడ్లిడిచిన పాడి ఆవుల సంతలమ్మేసిన పాత అప్పులు వెంట పైలంగారావంగ పాత అప్పుల వెంట పైలంగారావంగ ఈ పల్లెల గ్రామంలో వడి వచ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి బజార్లో వడి ఏడ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి బజార్లో వడి ఏడ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన ఆకలి చావుల్ని కను చూసిన ఆత్మహత్యలు గుండె తొలిచేసిన ఆకలి చావుల్ని కను చూసిన ఆత్మహత్యలు గుండె తొలిచేసిన ప్రతిరోజు అడవుల్ని నరకేసిన తెలంగాణ నట్టేట ముంచేసిన ప్రతిరోజు అడవుల్ని నరకేసిన తెలంగాణ నట్టేట ముంచేసిన చెరువుల్ని కుంటల్ని కూల్చేసిన చెరువుల్ని కుంటల్ని ముంచేసిన ఇతనాలు కంపెనీ వింటాడి తరమంగా ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి బజార్లో పడి వచ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన మేము దొక్కన ఆఫీసులేమున్నవి మేమొక్కన అధికారులు ఎవరున్నారు మేము దొక్కన ఆఫీసులేమున్నవి మేమొక్కన అధికారులు ఎవరున్నారు భూమికి భూమంటూ ఊరించరు పోటు పల్లి కాడ కాల్చి చంపేరి భూమికి భూమంటూ ఊరించరు పోటు పల్లి కాడ కాల్చి చంపేరి ముండ్ల ముండ్లకమ్మ నేనే రోణకిన పులిచింతలే నేను పోరాడిన ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి ఊరిడిచి రోడెక్కి పోరాడిన ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి ఊర్లోన పడి ఏడ్చిన అభివృద్ధి పేదల్లో ముంచేస్తుంది బాల కంపెనీలానే బలిపిస్తుంది అభివృద్ధి పేదల్లో ముంచేస్తుంది బాల కంపెనీలానే బలిపిస్తుంది రైతు కంట నీరు యజ్ఞాలు రా రైతు బహుళ కంపెనీలకు పన్నీరు రా రైతు కంట నీటి యజ్ఞాలు రా బహుళ కంపెనీలకు పన్నీరు రా మన ఊరు మన భూములుడి వద్దురా మన ఊరు మన భూములు వద్దురా నిర్వసితులై బతుకొద్దురా ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి బజార్లో పడి వచ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన అనుమతులు లేకున్న ఆరాటము ఏ దొంగల కొరకు చెలగాటము అనుమతులు లేకున్న ఆరాటము ఏ దొంగల కొరకు చెలగాటము వరల్డ్ బ్యాంకును తిడితే వరల్డ్ బ్యాంకును తిడితే చిందేస్తేమే గ్రామ పాలనంటే గంతేస్తేమే ఉచిత విద్యుత్ అంటే నమ్మేస్తేమే రైతు రాజ్యం అంటే రంకేస్తేమే అభివృద్ధి మోసాల్ని కనక సల్లిడిసి అభివృద్ధి మోసాల్ని కనక సల్లిడిసి తల్లి లాంటి నా పల్లిడిచిన ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి బజార్లో పడి వచ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన బాక్సైట్ కొండలను మింగేసిన అరకు లోయల్లోన నమిలేసిన బాక్సైట్ కొండలను మింగేసిన అరకు లోయల్లోన నమిలేసిన రిలయన్స్ నగరాన్ని దోచేసిన యురేనియం బతుకుల్ని బలిగోరిన రిలయన్స్ నగరాన్ని దోచేసిన యురేనియం బతుకుల్ని బలిగోరిన యమరాజు పాశం మన మీదకొచ్చిన యమరాజు పాశం మన మీదకొచ్చిన కాళ్ళ కింద నేల కబ్జాలైపోవంగ ఊరిడిచిన నేను ఊరిడిచిన ఊరిడిచి బజార్లో పడి ఏడ్చిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన ఊరిడిచిన నేను ఊరిడిచిన నా ఊరిడిచిన విడువద్దురా ఊరిడవద్దురా ఊరిడిచి బజార్లో పడవద్దురా విడువద్దురా ఊర్లు ఇడవద్దురా ఊరిడిచి బజార్లో
పడవద్దురా, విడవద్దురా భూ మిడవద్దురా, నువ్వు విడవద్దురా భూ మిడవద్దురా, విడవద్దురా భూ మిడవద్దురా, భూమిచ్చి బజార్లో పాడద్దురా, విడవద్దురా నువ్వు విడవద్దురా, భూమిచ్చి పల్లెల్లో పాడద్దురా, విడవద్దురా నువ్వు విడవద్దురా, భూమిచ్చి పల్లెల్లో పడవద్దురా, విడవద్దురా నువ్వు విడవద్దురా, భూమిచ్చి బజార్లో పడవద్దురా. ఓకే, థ్యాంక్ యూ సాగర్, మంచి పాట పాడిన. అయితే సాగర్, అయితే ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి ముజిబుర్ రెహమాన్ గారు. ఈయన జనం సాక్షి ఎడిటర్. వీరు మామూలుగా పత్రికలు సమాజంలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా ఇక ప్రజలకు తెలియజేస్తూ, ప్రభుత్వం ఒకవేళ ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తే వాటిపైన వ్యాసాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడాలని అనే ఉద్దేశంతో వీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సుభాన్ గారు, నాగేశ్వరాచారి గారు, జ్యోతి గారు, అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలు, అట్లానే ఈ సభకు హాజరైనటువంటి చిన్నతండ్రపాడు, చుట్టుపక్కల ఉన్న పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, నసునూరు, మిగతా గ్రామాల మిత్రులందరికీ, నిజానికి ఈరోజు మనం పురుషోత్తానికి నివాళులర్పించడానికి వచ్చినాం. 24 ఏళ్ల క్రితం చచ్చిపోయినట్ట. ఏమి ఆటాట గోకర్మ ఉరుసు జరిగినట్ట జరుగుతుంది ఇక్కడ. ఎందుకు జరుగుతుంది? ఆయన చనిపోలే, ఆయన చనిపోలే, ఆయన అమరత్వాన్ని పొందిండు. నీకోసం నీవు బతికితే బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. 10 మంది కోసం చనిపోతే చనిపోయినా బతికున్నట్టే లెక్క. పురుషోత్తం బతుకున్నాడా చనిపోయిందా? బతుకున్నాడు, మనందరి దగ్గర బతుకున్నాడు. ఎందుకు బతుకున్నాడు? 10 మంది కోసం పనిచేసి 10 మంది కష్టాన్ని విన్నాడు, 10 మంది కన్నీళ్లు తుడిచినాడు, ఎవరికి కష్టం వస్తే అక్కడికి పోయి వాలిపోయినాడు. అట్లా ఈ ప్రజల తరపున, ఈ నోరు లేని వాళ్ళ తరపున మాట్లాడినందుకు ఆయనను దారుణంగా చంపేసినారు. ఈ రాజ్యం నోరు లేని వాళ్ళ తరపున మాట్లాడనివ్వదు. ఒకవేళ మాట్లాడితే ఇట్లాంటి గతే పడుతుందని చెప్పడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రతి ఏటా 24 ఏళ్ళుగా ఇక్కడ మనం గూగుల్లో కొడితే పురుషోత్తమ స్థూపం అని వస్తుంది, కొంచెం ముందరికి పోతే పురుషోత్తమ నగర్ ఉంటుంది, ఇక్కడ పురుషోత్తమ యూత్ ఉన్నది. ఇంతమందిలోకి పురుషోత్తమ వెళ్ళిపోయిండు. రాష్ట్రంలో కూడా అనేక 100,000 మందిని పురుషోత్తం ప్రభావితం చేయగలిగిండు. పురుషోత్తం ఏం చెప్పిండు? మాట్లాడడం నేర్పించిండు, ప్రశ్నించడం నేర్పించిండు, నీకు అన్యాయం జరిగితే పిడికిలెత్తవి కొట్లాడమని నేర్పించిండు. అది పురుషోత్తం చెప్పిండు. ఇవాళ మనకు కష్టం వచ్చి పడ్డది, నిజానికి కష్టం వచ్చి పడ్డది, మన పల్లెలకు కష్టం వచ్చి పడ్డది. ఈ పల్లె, ఈ భూమి ఎవరి దగ్గర చేయి చాపలే, 10 మందికి అన్నం పెట్టింది. నేను కూడా 30 ఏళ్ల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటాను. ఏదో పెద్ద దానవాడ దగ్గర ఒక 20 ఎకరాలు భూమి ఉంటుంది నాకు. ఏదో ప్రశాంతంగా ఉందాం, ఇక ఎక్కడ ఇండ్ల లేకుండా నేను ఏదో పత్రిక నడుపుకుంటున్నా. అంతకుముందు TV9లో, TV5లో, ABN లో, TNews లో రకరకాలుగా పనిచేసి పెద్ద పెద్ద ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరితో కలిసి పనిచేసుకుంటా. నేనేదో ఒక ప్రభావంలో కొట్టుకోపోయినా, ఇక్కడేదో చిన్న ఫామ్ హౌస్ పెట్టుకుని ప్రశాంతంగా ఉందామని. మా అమ్మ అనేది చిన్నప్పుడు అలజడే జీవితం, ఆందోళనే ఊపిరి, తిరుగుబాటే వేదాంతం, శ్రీశ్రీ ఎందుకు రాసిండో రా, ఇది నీకు చక్కగా అతుకుతుంది అని చెప్పేది. ఇక్కడేదో ప్రశాంతంగా ఉందామని వస్తే నాకు ఎవరు జయరామ్ రెడ్డి గారు ఫోన్ చేశారు. సార్కి ఇక్కడ ఏదో పెద్ద ఇచాచి వచ్చి దిగింది,
అని. ఆ తర్వాత అక్కడ మాజీ సర్పంచ్ అలెగ్జాండర్ గారు ఫోన్ చేసి, ఏదో అవుతుంది సార్ మన ఊర్లో అని ఇద్దరు చెప్పారు కదా అని నేను రాత్రి అంతా కూర్చొని ఆ సైట్లన్నీ వెతికిన, ఏం జరుగుతుంది పెద్దదాని వాడి దగ్గర అంటే, నేను వాళ్ళకు ఒకటే విషయం చెప్పిన, ఇథనాల్ పరిశ్రమ కాకుండా, కార్బైడ్ పరిశ్రమ కాకుండా, ఆల్కహాల్ పరిశ్రమ కాకుండా, ప్రజలకు బువ్వ పెట్టే పరిశ్రమ ఏదొచ్చినా మనం స్వాగతిస్తాం, అభివృద్ధికి మనం వ్యతిరేకమేమీ కాదు, కానీ అభివృద్ధి పేరు మీద ఇక్కడి ప్రజలందరినీ చంపాలని వచ్చే పరిశ్రమలకు మాత్రం మేము వ్యతిరేకం. అయితే మీరు రావాలా సార్, ఊరికి 5 మంది నాలు రమ్మన్నారు, మీరు బయలుదేరి రావాలన్నారు, ఎవరెవరు ఉన్నారు ఆ రోజున? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 10-20 మంది ఉన్నారు. మేము పోయినాం, ఇక మేము పోయినాక వాళ్ళు మొదలుపెట్టారు ఏమని, మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చినాం, ఈ ప్రాంతం బాగాలేదు, దీన్ని డెవలప్ చేద్దామని వచ్చినాం అని చెప్పారు. బ్రిటిష్ వాడు కూడా ఇట్లనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మిమ్మల్ని అందరినీ బాగు చేద్దామని వచ్చింది. నిజంగా మనల్ని బాగు చేయనీకి వస్తారా? ఎవ్వరు రారు. మనల్ని అందరినీ దోచుకునికనే వస్తారు, వాళ్ళు బాగుపడినకనే వస్తారు. అయితే ఆయన ఓ ఉదాహరణ చెప్పిండు ఏమని, బెంగాల్లో ఒక కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తే అక్కడ వద్దన్నారు, అది గుజరాత్కి వెళ్ళిపోయింది, ఇక్కడ మీకు ఫ్యాక్టరీలు వద్దని ఎవరన్నా అంటే వాళ్ళ మాట వినుకుంటారు అని అన్నారు. మొదటి మాట, నేను ఆ మాట అనగానే ఆయన మైక్ తీసుకొని మధ్యలో దూరినా, నేను ఇక ఆగు నువ్వు అన్నా. బెంగాల్లో అరెకరము ఎకరం ఉన్నటువంటి రైతులు నందిగ్రామ్ సింగూర్లో వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళందరూ తిరుగుబాటు చేసి వాళ్ళింట్లో ఉన్నటువంటి కత్తిపీట ఈలపీట ఏముంటే అవి పట్టుకొని రోడ్ల మీద ప్రదర్శనకు వస్తే, ఆ కార్ల ఫ్యాక్టరీ అక్కడి నుంచి పారిపోతే గుజరాత్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ భూమి ఇచ్చిండు, అది వేరే. కానీ ప్రజలైతే వాళ్ళ భూముల్ని లాక్కోవడానికి తరిమింది ప్రజల విజయం కదా, దాన్ని అపజయంగా ఎట్లా చెప్తావు? ఆ తర్వాత అప్పటి ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది, అంటే రైతులు 80% ఒప్పుకుంటేనే రైతుల భూములు తీసుకోవాలనేది. ఈయన ఏమన్నాడు ఇంకో మాట, 10 కోట్లు పెట్టి మీ ఊర్లో హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాం, మీ ఊర్లో హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాం. మా ఊర్లో మరి మందికి మంది అయితే రోగాలు వచ్చి పడలేదు కదా, నాకు ఓ సామెత గుర్తుకొచ్చింది. అదేంటంటే ఒక ఊర్లో ఒక డాక్టర్ వచ్చిండట సూది పట్టుకొని, కట్టె కాలు కూడా పట్టుకొచ్చిండట, కట్టె కాలు ఉంటుందిగా, కాలు లేని వాళ్ళు నడుస్తారు, నీకు ఈ సూదిస్తా ఈ కట్టె కాలు కూడా ఇస్తా అన్నాడంట. ఎందుకంటే ఈ సూది వేయడంతో నీకు కాలు పోతుంది, నీకు కట్ నడవనిగా కూడా కాలు ఇస్తా అన్నాడట. గట్ల ఈయన మన ఊర్లో హాస్పిటల్ కడతాడట, హాస్పిటల్ కడతాడు. ఎందుకు? ఈ రోగాలు వస్తాయి కాబట్టి. మనకు నిజానికి కష్టం వచ్చి పడ్డది ఎట్లొచ్చింది, పెద్దదని వాడి తర్వాత ఏముంటుంది, అటువైపుకి ఏరు ఉంటుంది, ఈ ఏరు ఉంటుంది, ఆ ఏటవుతలతో మనకి ఎప్పటికీ ఇబ్బందే ఉన్నది. కొన్నాళ్ళు గుండ్రేవులు అన్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడినాం, ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయినాయి, ఇక మన అది వేరే రాష్ట్రం వచ్చి ఇక్కడ ఏం భూమి లాక్కోలేదు, ఇక ప్రశాంతంగా బతుకుతాం అనుకున్నాం. అనుకున్నంతట్లనే మళ్ళా ఏటవుతల రాయలసీమ వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ మిమ్మల్ని బాగు చేస్తామని, ఇక్కడ పరిశ్రమ పెడతాము, దీనివల్ల మీరు అందరూ బాగుపడతామని అంటున్నారు. ఒక్కసారి మనం గూగుల్ని అడుగుదాం, ఇది ప్రపంచంలో ఉన్న అన్ని పరిజ్ఞానాన్ని అందిస్తుంది, ఏమవుతుందో అడుగుదాం దీన్ని. అయ్యో మా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పు. అవును, ఇథనాల్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. ఎసిటాల్డిహైడ్, శరీరం ఇథనాల్ ను ఎసిటాల్డిహైడ్ గా విడదీస్తుంది, ఇది క్యాన్సర్ కారకం. ఎసిటాల్డిహైడ్ డిఎన్ఏ మరియు ప్రోటీన్లను దెబ్బతీస్తుంది, ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది. 2, హార్మోన్ల ప్రభావాలు, ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 3, తగ్గిన పోషక శోషణ, ఆల్కహాల్ క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడే పోషకాలను శరీరం గ్రహించడాన్ని కష్టతరం చేస్తుంది. 4, వాపు, ఆల్కహాల్ మంటను కలిగిస్తుంది, ఇది క్యాన్సర్ పురోగతికి దారితీస్తుంది.
మరియు 5 ఆక్సీకరణ ఒత్తిడి ఆల్కహాల్ ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది డిఎన్ఏ ప్రోటీన్లు మరియు లిపిడ్లను దెబ్బతీస్తుంది. ఆల్కహాల్ సేవించే మొత్తంతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది మరియు డైజెస్టివ్ ట్రాక్ మరియు కాలేయం యొక్క క్యాన్సర్లతో అవును ఇథనాల్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. 1 ఎసిటాల్డిహైడ్ శరీరం ఇథనాల్ ను ఎసిటాల్డిహైడ్ గా విడదీస్తుంది. ఇది క్యాన్సర్ కారకం. ఎసిటాల్డిహైడ్ డిఎన్ఏ మరియు ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది. ఇది మనం చెప్పట్లే, ఎవరైనా చూసుకోవచ్చు. మీకున్నటువంటి మొబైళ్ళల్లో మీకున్నటువంటి కంప్యూటర్లలో ఇథనాయిల్ అనేది మనుషుల మీద ఈ పరిశ్రమ ఎట్లాంటి ప్రభావం చూపెడుతుంది అనేది. ఇది క్యాన్సర్కు కారణమైనటువంటి కారకాల్ని మన శరీరంలో కలగజేస్తుంది. ఆ తర్వాత గర్భాలు నిలబడవు, చర్మ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి, పిల్లలు పుట్టినా ఏదో ఒక లోపం తోటి పెడతారు. ఇక మగవాళ్లకు స్పర్ము అంటే వాళ్ళలో జీవ కణాలను లేకుండా చేస్తాయి. ఇక తర్వాత ఏమవుతుంది, మన ఊర్లోకి ఎవరు పిల్లనియ్యరు, మన ఊరు పిల్లని చేసుకపోరు, అంతే కదా. గా ఊరోళ్ళని చేసుకుంటే పిల్లలు చక్కగా పుట్టరు, గపోరానికి ఇస్తే పిల్లలు ఉంటారు. మన ఊరికి పిల్లనియరు, పిల్లని చేసుకపోరు. ఈ భూముల్లో ఈ ఎఫలెంట్స్ కలపడం ద్వారా మన పంట పొలాలన్నీ నాశనమైతాయి. అట్లానే ఈ మన తుంగభద్ర నీళ్లు ప్రతిరోజు 8 లక్షల లీటర్ల నీటిని రోజు తీసుకుపోతారు. తీసుకుపోయి వాళ్ళు ఇథనాల్ చేయడానికి వాడతారు. దీన్ని మొత్తం మురగబెడతారు. ఈ మన మొక్కజొన్నను మురగబెట్టడం ద్వారా ఆ మురుకి గబ్బు వాసన మామూలుగా ఉండదు. మరి ఆడను ఉన్నదా ఇట్లా, మీరు చెప్తే మేము వినాలంటే చిత్తనూరు ఎవరెవరు పోయిచ్చారు ఇక్కడ చేతులు ఎత్తుతాను. మంచిగా ఉన్నదా చిత్తనూరు కాడ, ఒక్కసారి పైకి రావాలి ఎవరన్నా. జయరాం రెడ్డి గారు వీళ్ళు చిత్తనూరు పోయొచ్చిండ్రు, ఆడ మంచి సెంటు వాసన ఉన్నదంట, జనం అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్తారట. ఆయన ఏం చెప్తాడో విందాం. ఏమైంది చిత్తనూరు పోతే? హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుండి వస్తే పెద్దదన్నవాడ, చిన్నదన్నవాడ, నసునూరు, నవరే క్యాంపు, ప్రతి రైతులు అక్కడికి వెళ్ళి మేము చూసినాం. ఫస్ట్ నరసింహులు ఒక 4 చూసి వచ్చినారు. వాళ్ళు చూసిన తర్వాత చెప్తే కొంతమందికి మాకు కూడా అర్థం కాలే. మనం కూడా అందరం అక్కడికి వెళ్ళి చూసి వద్దామని అందరూ పోయినాము. పోతే ఆడ ఊరి మేరకు పోగానే మాకు ఊర్లో కూడా రానియరు, మీరు ఇట్లా కంపెనీ కాడికి వస్తారంటే ఊరికే మేము దొంగచాటున అక్కడోరు ఒక వెహికల్ ఇంకా ఒక వెహికల్ అది ఏది ఏకలాస్పురంకి వెళ్ళినాము. ఏకలాస్పురంలో ఆడ ఉన్న వాళ్ళు చెప్పినారు, మాకు చెప్పడం ఏం చెప్పినారు, ఇది కంపెనీ మాకు మొదలు రాసి ఇప్పుడు చెప్పే కదా ఇంతకుముందు సారు, ఇది కంపెనీ ఇత్తనాల కంపెనీ అని చెప్పలేరంట. వాళ్ళకు ఆయిల్ తయారు, గుళికలు తయారు చేస్తాము, ట్యాబ్లెట్లు తయారు చేస్తామని మొదలు స్టార్ట్ చేసి ఇంతకుముందు మాకు అదే విధంగా ఇట్లా చెప్పి ఈ విధంగా మాకు చేసారు. మాకు తోడు ప్రతి మీరు ఊర్లో పోయినప్పుడు ఆ ఊరు పరిస్థితి ఎట్లా ఉంది? ఆ ఊరు పరిస్థితి వాళ్ళకి వాసన స్మెల్ వస్తుంది. కూలి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి మన ఆంధ్ర నుంచి ఆదోని వాళ్ళు పత్తి తీయడానికి వస్తే 2 రోజులైంది, మేము ఉండలేము, కూలి కూడా మేము చేయలేము, ఇంతకుముందు వచ్చి చేస్తుంటే అట్లా ఉండే పరిస్థితి. మేము 1 గంట ఉన్నాము, ఆ గంటలో మేము ఉండలేకపోయినాము. వచ్చిన తర్వాత ఇంటికి వస్తే కూడా ఇంకా అదే స్మెల్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మీకేమర్థమైంది, కంపెనీ ఉంటే ఈ 14 ఊర్లు వెళ్ళిపోవాలి చుట్టుపక్కల 50 కిలోమీటర్లు, లేదా కంపెనీ ఉండాలి, లేదంటే కంపెనీ ఉండాలి. కంపెనీ ఉండకూడదంటే
మనం ఉండాలి. ఈ రెండే మార్గాలు, మూడో మార్గం లేదు, మూడో మార్గం లేదు. ఇంత ఇంత భయంకరంగా ముక్కులో బట పెట్టుకున్నా బతకలేం మనం, అంత భయంకరమైన వాసన ఉన్నది. తెచ్చుకున్న తెలంగాణలో, తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత దుర్మార్గంగా గత ప్రభుత్వం ఇది చాకల ఐలమ్మ పుట్టినటువంటి గడ్డ, సమ్మక్క సారక్కలు పుట్టినటువంటి గడ్డ ఇది. కొట్లాట పోరాటం మనకేం కొత్త కాదు. న్యాయం కోసం నిలబడతాం, ధర్మం కోసం నిలబడతాం, 10 మంది తరపున నిలబడి కొట్లాడతాం. ఏది న్యాయం అయితే ఆ న్యాయం వైపు నిలబడతాం. అయితే ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం, అయితే ఇంత దుర్మార్గంగా వచ్చినటువంటి ఈ కంపెనీలు కరెక్ట్ కాదని నిన్న పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వినాలి. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. నేను పత్రపత్రికల జాబితాలో ఉన్నాను, నేను ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్కు చిట్చాట్గా అన్నిటికీ పోతూ ఉంటాం. అట్లానే పోలీసు మిగతా మిత్రులు కూడా అడుగుతూ ఉంటారు, ఇది ఇప్పుడు ఈ హాస్టళ్ళ ఈ సమస్య వచ్చింది కదా, దీనికి మీ దగ్గర ఏం సమాచారం ఉంది, ఇవన్నీ అడుగుతుంటారు. మేమంతా షేర్ చేసుకుంటాం, అంబా ఆగాలే. అయితే నిన్న ఒక ప్రకటన జారీ చేసినారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ఈ ప్రకటనలో ఏం పెట్టినారంటే, ఇథనాల్ కంపెనీల అనుమతులు గత ప్రభుత్వము అక్రమంగా ఇచ్చిందని. నేను మొదటి రోజు అక్కడ ఏం చెప్పినా, మీరు రూల్స్ వయలేట్ చేసి తీసుకున్నారు అని చెప్పినా. మీకు అనుమతులు ఉన్నాయి కానీ మీరు నిబంధనలను తుంగలో తొక్కి తెచ్చుకున్నారు. గ్రామ స్వరాజ్యం అన్నం గాంధీ మహాత్ముడు ఏం చెప్పిండు, గ్రామమే ఇతివృత్తంగా పాలన సాగాలని చెప్పిండు. గ్రామ పంచాయతీల తీర్మానాలు ఈ కంపెనీకి లేవు. పబ్లిక్ హియరింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది లేదు. నిబంధనలు అన్నిటినీ తుంగలో తెక్కి తెచ్చుకున్నారన్నారు. మీరు అన్ని పత్రికల్లో వచ్చింది, ఒక్క పత్రికల్లో కాదు, నిన్న మొత్తం అన్ని పత్రికలలో ఈ వార్త వచ్చింది. ఒక్క నిమిషం. ఇథనాల్ కంపెనీకి భారా సహాయంలో అనుమతులు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. పర్యావరణ శాఖ పర్మిషన్లను ఉల్లంఘించి నిబంధనల తుంగలో దొక్కి కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణలు చేయకుండా ఏకపక్షంగా పెట్టుబడిదారుల వైపు మంత్రివర్గ ఆమోదం కూడా లేకుండా ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చినారని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా వెలువడిన ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ పిఆర్ఓ అయోధ్యారెడ్డి తన ఎక్స్ వేదికలో, ట్విట్టర్లో కూడా ఇదే ప్రకటన పెట్టుకున్నాడు. నేను వెంటనే నిన్న ఆయనకు ఫోన్ చేసిన, ఇది కేవలం దిలావూర్పూర్కే వర్తిస్తుందా, మిగతా పరిశ్రమలు కూడానా అంటే అన్ని పరిశ్రమలు అన్నాడు. మొదటి రోజు మేము చెప్పిన మాట ఇదే, మీకు అనుమతులు ఉండొచ్చు కాక ఈ అనుమతులన్నీ సరైనవి కావు, ప్రజలని నాశనం చేసి ప్రజలందరినీ చంపేసి ఒక్కడి లాభాల కోసం. ఇక్కడ ఆయన పేరు నాకు తెలియదు, మీ పేరేది ఇటు రావాలి. ఆయన ఓ మాట అడిగిండు అక్కడ, కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ జంతు జీవజాలాలు అంటే అడవిలో ఉండాల్సిన జంతువులు ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి మాకు పర్యావరణ అనుమతులు వచ్చినాయి అంటే ఈయన మాట అడిగిండు. అయితే మంచులు చచ్చిపోవచ్చులే, మంచులు అయితే చావచ్చు, జంతువులు మంచిగా ఉండాలి, మంచులు లేరని కూడా ఇచ్చిర్రా అని ఈయన అడిగిండు అక్కడ. అంతే కదా, మీరు జంతువులు అయితే చావద్దు అని మీకు పర్యావరణం అనుమతులు వచ్చినాయి, ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, కనీసం 10-15 కిలోమీటర్ల లోపల ఈ ఫ్యాక్టరీలు వేసే చోట మనుషులు ఉండకూడదు. ఈ మనుషులకి రోగాలు వస్తాయి,
ఇంత చేసి ఈ ఇథనాయిల్ని తీయడం ద్వారా ఏమవుతుందంటే కార్లలో పోసుకునే పెట్రోల్లో 20% కలితి, అంటే ఒక 10 లీటర్లు ఒక 100 లీటర్లకు ఒక 20 లీటర్లు కల్తీ కలిపేది. ఇక భవిష్యత్తులో ఏం పెట్రోల్ ఉండదు. బ్యాటరీల వెహికల్స్ వచ్చినాయి, ఇంకా మనకి ఛార్జింగ్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి, సోలార్ వెహికల్స్ వచ్చినాయి. ఇంత పురోగతిలో దేశం పోతుంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాలు ఈ ఇథనాయిల్ కంపెనీలను నిషేధించినాయి. ఈ దేశాలలో, మా అభివృద్ధి చెందిన దేశాలలో ఈ కంపెనీ పెట్టకుండా అని చెప్తున్నారు వాళ్ళు. ఈ కంపెనీ పెట్టడానికి వీలు లేదంటున్నారు. అంటే ఊడ్చిన చెత్త అంతా తెచ్చి మన ఊరి మీద వాడేస్తారా, మన దేశం మీద వాడేస్తారా? ఇది చెత్తకుండా మన ఇక్కడ నోరు లేని వాళ్ళు ఉన్నారు. ఈ లాస్ట్కి వస్తే వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని ఏమైనా చేయొచ్చని ఈ నోరు లేని ప్రజలను చంపడం కోసం, ఈ నోరు లేని ప్రజల్ని నాశనం చేయడం కోసం రాహుల్ గాంధీ కూడా అన్నాడు, మా ప్రభుత్వాలు ఉన్న చోట కాలుష్య పరిశ్రమలు, పర్యావరణానికి ముప్పు చేసే పరిశ్రమలు, ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే పరిశ్రమల్ని మేము అనుమతించమన్నాడు. తప్పకుండా దిలావూర్పూర్లో ఎట్లయితే పరిశ్రమ రద్దయిందో మన దగ్గర కూడా అవ్వాల్సిందే అవుతుంది. కావాలా వద్దా? ఈ సభ నుంచి ఏకవాక్య తీర్మానం చేస్తున్నాం. ఈ తీర్మానాన్ని మిగతా పత్రికలు కానీ మిగతా వాళ్ళు కూడా నోట్ రూపంలో పంపిద్దాం. ఈ సభాముఖంగా పెద్ద ధనవాడలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఇథనాల్ కంపెనీని రద్దు ఏం చేయాలి అందరు అంటుండ్రా. అయితే మనవాళ్ళందరూ తిరిగి దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చొచ్చినాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, అన్ని పార్టీలు అయిపోయినాయి, అందరికీ దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం. అయితే ఇక్కడ మేము పోయిన కాడ కొంచెం ఏట అవతల వాళ్ళు కూడా కనపడ్డారు, ఏట అవతల సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కనపడ్డారు, ఉంటారు కదా. కానీ మేం చెప్తాము, ఇక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజలతో ఉండండి, ఈ ప్రజలతో నిలబడండి. మీరు మళ్ళీ ఓట్లు అడగాల్సింది ఈ ప్రజల్ని. ఈ ప్రజల ఓట్ల ద్వారా మాత్రమే మీరు గెలిచొచ్చినారు. ఈ రోజున ఇంతమందిని నాశనం చేసి, ఇన్ని పంట పొలాలను నాశనం చేసి ఒక కంపెనీ వేయడం ద్వారా అది అభివృద్ధి కాదు, అది విధ్వంసం. మన గ్రామాలను విధ్వంసం చేయడానికి వచ్చినటువంటి కంపెనీ అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? రోడ్ వేస్తామన్నాడు. మీకు పెద్దదానివాడ వరకు రోడ్డు లేదు కదా, రోడ్ వేస్తామన్నాడు. అంటే నేనన్నా అక్కడ ఏమన్నా అంటే, మేము బతుకుండాలి కదా రోడ్డు మీద నడవనీకే, మా శవాలు పోతాయి రోడ్ల మీద, మేము బతుకుండాలి కదా, నువ్వు వేసిన రోడ్డు మీద మేము నడిచిపోనీకే, లేకపోతే మేము బండేసుకొని పోనీకే. మా తాతలకి మట్టి మీద రోడ్ల మీదనే నడిచినారు, మేము నడుస్తాం. అయినాడు అవుతుంది రోడ్డు కూడా అవుతుంది, రోడ్డు కూడా అవుతుంది. దిలావూర్పూర్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజాభిష్టానికి ఆమోదించి, నేను యూటర్న్ అన్నట్లే, మంచి పని చేసినాడు, మంచిని అభినందించాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి దిలావూర్పూర్లో ప్రజలందరూ అడిగినారు కాబట్టి, అక్కడ అక్రమంగా అనుమతులు వచ్చినాయి కాబట్టి దిలావూర్ పరిశ్రమని అన్ని అనుమతులను రద్దు చేసి ఆర్డర్ ఇవ్వబోతున్నారు. న్యాయం అందరికీ ఒకటే ఉండాలి కదా, ఉండాలా వద్దా? స్వేచ్ఛ చెప్పాలి. Article 14 అంతే చెప్తుంది కదా, స్వేచ్ఛ అంతే చెప్తుంది కదా. మాకు కూడా అది వర్తిస్తుంది. అది వాళ్ళది ఎట్లా రద్దు అయితే మాది కూడా అట్లే రద్దు కావాలి. ఒకరికొకరికి ఒక్కొక్క న్యాయం ఉండదు కదా. ఇంకో మాట మీరు ఏమన్నా అడుగుతారు కావచ్చు, ఏమని, వాళ్ళు ఎక్కువ కొట్లాడినరు మీరు ఇంకా కొట్లాడలేదు కదా అంటే, గది కూడా న్యాయంగా ధర్మబద్ధంగా మేము కూడా కొట్లాడతాం, మాకు కూడా రద్దు చేయాలి. మేము గాంధేయ మార్గంలో కొట్లాడతాం, సత్యాగ్రహం చేస్తాం, భూ తినకుండా కూర్చుంటాం, సంటి పిల్లలకి ఎత్తుకొని పాలు తాపకుండా కూర్చుంటాం, ఏం కావాలిస్తే అది ఇస్తాం.
మీకు రక్తం కావాలిస్తే మంచి కోసం ఈసారి రక్తం ఇస్తాం, కంపెనీ వాళ్ళు తీసుకపోర్రి, మమ్మల్ని విడిచిపెట్టమని చెప్తాను. ఇదివరకు గత్తెర వచ్చేది, ఊర్లలకు మారేమ్మ వచ్చేది, ఏదేదో వచ్చేది కదా, ఓ 10 మందో 5 మందే వచ్చేది. ఈ భూతం మామూలు భూతం రాలే, 14 ఊర్లను ఊడుసుకబెట్టి తీసుకపోయేది వచ్చింది. ఎట్లా బతకాలే మరి, ఎట్లా బతకాలే మరి, మనం మనం బతకాలే కదా. మనం కష్టం ఎవరి కోసం చేసుకుంటాం, మన పిల్లల కోసం చేస్తాం. మన పిల్లలకే భవిష్యత్తు లేకుండా పోతే మనం ఎవరి కోసం కష్టపడాలి, మనం ఎవరి కోసం రోజు కూలికి పోయి పనిచేయాలి. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి కంపెనీ, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన కంపెనీ. ఒక్కడి లాభాల కోసం ఇన్ని 100,000 మంది భవిష్యత్తును నాశనం చేసి, ఇన్ని గ్రామాలను ధ్వంసం చేసి, ఇంతమంది నోర్లు కొట్టి, మనం ఊర్లలో అంటాం కదా తినేది పిడికెడు పువ్వు అనే కదా, నీకు ఆల్రెడీ 200 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతావు కదా, నువ్వు ఎన్ని తరాలు తింటే 200 కోట్లు నీకు సరిపోవు. బుక్కెడు పువ్వు తిన్నీకే బుక్కెడు కన్నీళ్ళు తాగాలనా, తినేది బుక్కెడు పువ్వు అనే కదా, ఈ బుక్కెడు పువ్వు తినేదానికి నువ్వు ఇంతమంది కన్నీళ్ళు తాగుతావు ఊర్లోకి ఊర్లు. కాబట్టి ఆయనకు కూడా చెప్తాన్నాం, మాకేమీ గొడవ లేదు, మాకేమీ గొడవ లేదు, నువ్వు ఎట్లా వచ్చినావో అట్లా వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడి ప్రజలు నిన్ను వద్దంటాండ్రు, నిన్ను వద్దంటాండ్రు. ఇక్క ఆమె ఎవరో దండ కూడా వేస్తుంది అట వెళ్ళిపోతే. నిజంగానే మేము ఇప్పటికే చాలా దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం, చాలా శాంతియుత పద్ధతుల్లో ఉన్నాం. నిజానికి ఈ పోరాటం అంతా శాంతియుత పద్ధతుల్లోనే ఉంటుంది. ఎవరం కూడా కంకర రాయి పట్టుకోం, అస్సలు అవసరమే లేదు మనకి. చాలా గాంధీ మహాత్ముడు ఉపాసం కూర్చొని ఎట్లయితే పోరాటం చేసిండో ఆ ఫ్యాక్టరీ పోయే వరకు మేము పోదినకుండా కూర్చుంటాం, కానీ ఈ ఫ్యాక్టరీని అయితే పంపిస్తాం, ఈ ఫ్యాక్టరీని పంపిస్తాం. నీవు పర్మిషన్లు ఉన్నాయంటున్నావు, రేవంత్ రెడ్డి గవర్నమెంటు నిన్ను సీఎంఓనే రిలీజ్ చేసింది. ఈ అనుమతులన్నీ అక్రమాలు, గత ప్రభుత్వం అక్రమంగా నియమ నిబంధనలను తుంగలో దొక్కి ఇచ్చింది. నిజానికి 20 ఇథనాల్ పరిశ్రమలు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చి వేసి ఉండింటే తెలంగాణ ఏమైపోయేది? ఎందుకోసం తెలంగాణ కొట్లాడుకున్నామండి? ఆకుపచ్చని తెలంగాణ కావాలన్నాం కదా, పంటలు పండే తెలంగాణ కావాలన్నాం కదా, ముక్కుకు బట్ట పెట్టుకపోయే తెలంగాణ కావాలనుకున్నామా? తిన్నదంతా బుక్కెడు ఓ తినగానే కక్కుంటామా? చుట్టపోడు ఎవడు రాడు మన ఊరికి, మనల్ని చూనిగానే రాడు, వస్తాడా? ఎవడు రాడు. మరి ఇంత విధ్వంసానికి, ఇంత దారుణానికి వడిగట్టినటువంటి ఆ అక్రమ అనుమతుల్ని రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా ఈ 14 గ్రామాల ప్రజల తరఫున ఈ వేదికపై నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిలావూర్పూర్కి ఏ న్యాయం చేసినరో మాకు కూడా అదే న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు మొదలొచ్చి కొంతమంది మాలాంటి వాళ్ళని అడిగినారు, మేమందరం చెప్పినాం మీరు మంచి పరిశ్రమలు తీసుకురండి, మంచి చేయడానికి ఊర్లకు రండి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పట్టుకురండి, ఫుడ్ ప్రాసెసెస్ లాంటి పరిశ్రమలు పట్టుకురండి, మా ఊర్లోకి మంచి పెట్టి ఉపాధి ఇవ్వండి, పాల డైరీలు పెట్టండి, ఆ పెరుగు తయారు చేసేటు పెట్టండి, వెన్న తయారు చేసేటు పెట్టండి, ఇట్లాంటివి మంచివి పెట్టండి, నూనె పరిశ్రమలు పెట్టండి, మా దగ్గర బ్రహ్మాండంగా కందులు వండుతాయి, కందిపేలు తయారు చేసే పరిశ్రమలు పెట్టండి. మేము ఎందుకొద్దంటాం మిమ్మల్ని? మా దగ్గర విపరీతంగా మీరు పండించుకుంటే టమాటా వండుతుంది, టమాటా సాస్ తయారు చేసే పరిశ్రమలు పెట్టండి, టమాటా పచ్చళ్ళు తయారు చేసే పరిశ్రమలు పెట్టండి, ఎందుకొద్దంటాం? దీనివల్ల నష్టం లేదు కదా ప్రజలకి. కానీ మా అందరికీ విషం పెట్టే పరిశ్రమలు వస్తే మాత్రం ఇక్కడి ప్రజల అనుమతులు ఉండవు. ఇందుకోసం దిలావూర్పూర్లాగా ఒకవేళ రద్దు కాకపోతే వాళ్ళలాగానే మేము కూడా శాంతియుత పద్ధతుల్లో
గాంధేయ మార్గంలో ఒక మాట మీదకి వచ్చి ఒక తాట మీదకి వచ్చి పోరాడతాం. నేను దిలావూర్పూర్కి జరిగినటువంటి న్యాయం ఖచ్చితంగా పెద్దదన్నవాడకు జరగాల్సినటువంటి పూర్తి అర్హత ఉన్నది. మీరు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం, మీకు అనంతపూర్లో భూమి మొత్తం ఇసుక తయారవుతుంది కదా, అక్కడ వదిలేసి ఇంత ఏటవతలకి ఇంత దూరం వచ్చి వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు, వీళ్ళ ఊర్లో గబ్బు వాసన లేపొచ్చు, వీళ్ళందరినీ చంపవచ్చు, వీళ్ళ పిల్లలకందరికీ రకరకాలుగా రోగాలు రానియచ్చు, వీళ్ళ గొడ్డు గోదా మొత్తాన్ని నాశనం చేయొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి వందల కోట్లు సంపాదించుకున్న పెట్టుబడిదారులు వేల లక్షల కోట్లు సంపాదించడం కోసం, మన రక్త మాంసాలను ఎత్తుకపోవడం కోసం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. దీన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. నిజానికి అది మంచి పరిణామం. చాలామంది యూటర్న్ అంటారు, నేనైతే యూటర్న్ అంటలేను. ఇది ప్రజాభిష్టాన్ని, ప్రజాపాలన ఆమోదించాలి. ప్రజల ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటే అదే ఫైనల్. ఇక్కడ రాజులెవరు, ప్రభువులెవరు, ప్రజలే ప్రభువులు. ఇక్కడ ముఖ్యమంత్రులు మంత్రులు కాదు రాజులు. ప్రజలు ఓట్లేస్తేనే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ ప్రజానికము 14 గ్రామాల్లో ఎక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలే, ప్రజల్ని వచ్చి మీరు అడగలే. అడగండి, ఇప్పటికైనా అడగండి, మీకు అనుమానం ఉంటే. ఇక్కడ ప్రజలు పెట్టమంటే మీరు పెట్టండి. ఇక్కడ ప్రజలు పెట్టమంటారా, పెట్టమంటారా, ఒక్కళ్ళు కూడా అంటలేరు. మీరు మొదలు ఎవరినో ఒకరిద్దరిని అక్కడక్కడ ఏజెంట్లను తయారు చేసుకొని ఏమో పప్పులు బెల్లాలు పెంచితే పెంచిండొచ్చు, అది గోడకేసిన సున్నం మళ్ళీ ఏం రాదు. మీరు తినోళ్ళకి అక్కడే కూర్చోండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మా పోరాటం మేము చేసుకుంటాం, ఫ్యాక్టరీ లేకుండా చేసుకుంటాం. ఇక్కడ అందరము ఈ 14 గ్రామాలలో ఐక్యమత్తంగా ప్రజలమందా ఒక కమిటీకి ఏర్పడాలా. అసాంఘిక శక్తుల్ని, మనల్ని రెచ్చగొట్టే శక్తుల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మొన్న కూడా చాలామంది మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు రాళ్ళు పట్టుండ్రి, అది చేయుండ్రి, అగ్గి పెట్టుండ్రి అని మనల్ని రెచ్చగొడతారు. అట్లాంటి పనులు మనం ఎవ్వరం చేయొద్దు. శాంతియుతంగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమం సాగిందో, ఎట్లయితే ఈ దేశానికి స్వతంత్ర పోరాటం సాగిందో, అదే పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడే హక్కు ఉన్నది, పోరాడే హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. ఎట్లయితే ఢిల్లీలో రైతులు కూర్చొని 3 నల్ల చట్టాలను రద్దు చేయించుకున్నారో, అదే పద్ధతుల్లో దిలావూర్ రైతులు ఏ రకంగా అయితే మహిళలు రోడ్లెక్కి తమ హక్కుల్ని సాధించుకున్నారో, ఆ దిలావూర్పూర్ మహిళలంతా మనకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డారు. వాళ్ళ బాటలో మనమంతా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి ఇది ఈ ఒక్కరి సమస్య కాదు, ఈ ఒక్కరికి వచ్చినటువంటి బాధ కాదు, ఇది ఏ ఒక్కరి ఇంటికో వచ్చినటువంటి బాధ కాదు. ఈరోజు మీరందరూ కూలికి పోవాల్సిన వాళ్ళే కదా, డీసీఎంలు బంధు పెట్టించారు కదా. ఇలా పురుషోత్తంకి నివాళులు అర్పించుకోవచ్చు. పురుషోత్తం కోరుకున్న ఆర్టికల్ 21 జీవించే హక్కు, మనమందరం బతుకుండాలి కదా. స్వేచ్ఛ సమానత్వాన్ని కోరుకోవడంతో పాటు మనం బతికి ఉండడం కూడా మన హక్కు రాజ్యాంగంలో కల్పించింది. మనల్ని చంపే అధికారం ఎవరికి లేదు కదా, ఉన్నదా? ఎవరికీ లేదు. కాబట్టి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాపాడడం కోసం మన బతుకుల్ని మనం బాగు చేసు, మాకు ఏం చేసుకోవడం అవసరం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు వెళ్ళిపోతే చాలు, అంతే అంతే. నువ్వు ఏదో మా ఊరిని బాగు చేస్తా, మీకు అది చేస్తా, ఇది చేస్తా అంటాడు కదా, మాకు ఏదొద్దు, నువ్వు వెళ్ళిపోతే చాలు, ఎట్లొచ్చినావో అట్లా వెళ్ళిపోమని ఈ సభాముఖంగా మరోమారు డిమాండ్ చేస్తూ, శాంతియుత పద్ధతుల్లో, ప్రజాస్వామిక వాతావరణంలో ఈ పోరాటం ఉంటుంది. మనమంతా ఏకతాటి మీదకి వచ్చి గ్రామ గ్రామాల్లో కమిటీలు వేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన సుభాన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జ్యోతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సమావేశానికి వచ్చిన అక్కలకు, అన్నలకు, తర్వాత మాకంటే చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళందరికీ కూడా మా చైతన్య మహిళా సంఘం నుంచి మీకు ఉద్యమాభివందనలు తెలుపుతున్నాం. నేను మొదట
పురుషోత్తంతో పాటు ఈ ఊరికి వచ్చినప్పుడు నన్ను చాలామంది ఇంటికి తీసుకుపోయిండు తను. నీకు పరిచయం చేస్తా ఊళ్ళో, నాకు ఎంతోమంది తెలుసు, అందరి దగ్గర తీసుకెళ్తా అని పోయిండు. ఒక ఇంటికి పోతే నన్ను అత్త అన్నారు, ఇంకో ఇంటికి పోతే చిన్నమ్మ అన్నారు, ఇంకో ఇంటికి పోతే వదిన అన్నారు, ఇంకా చిన్నపిల్లల దగ్గర పోతే అవ్వ అన్నారు. అంటే మాకు ఇట్లా పిలిచిన అది నేను ఎక్కడ వినలే, ఎందుకంటే నేను గద్వాల పట్టణంలో పెరిగిన. అందుకని మేము ఎప్పుడన్నా పల్లెటూరులోకి పోతే మా అమ్మమ్మ ఊరు అది మా కట్టుబాటు ప్రకారం ఇంట్లోనే ఉండాల. సెలవులలో పోయేటప్పుడు మనక మళ్ళా పొనక బండి కడితే దాంట్లో ఇద్దరు బండిలో రావాలా, మళ్ళీ ఇక్కడికి దిగాల, అంతే. అందుకని నేను ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషపడ్డా. ఇంతమంది ఇంత అభిమానంగా నన్ను పిలిచిండ్రు కదా, నేను తనను చేసుకున్నందుకు ఈ ప్రాంతము నా ప్రాంతం అయింది. అంటే ఏంది, అందుకు కాదు, మీరు చూపించే అభిమానంతో నా ప్రాంతం అయింది, మీరందరూ నా వాళ్ళు అయింది. మీ అందరికీ నేను ఏం చేయగలుగుతా అని ఒక్కొక్కసారి చాలా అనుకుంటా. ఇప్పుడు మనకు చేసే అవకాశం దొరికింది. ఎందుకు ఇప్పుడంతా ఉదయం నుంచి ఇద్దరు వక్తలు మీకు చెప్పిండ్రు, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎంత నష్టం అవుతుంది, మనం ఎంత నష్టపోతున్నాం, మన గాలి మనకు కాకుండా పోతుంది, మన నీళ్లు మనకి కాకుండా పోతాయి, మన భూమి మనకు కాకుండా పోతుంది, అసలు మనమే లేకుండా పోతాం. ఇది మన ప్రాంతం, మనము స్వేచ్ఛగా మనం గాలి పీల్చాలి, మనకు ఏంటంటే మనం మందులేని తిండి తినాలి, మనం ప్రశాంతంగా ఇక్కడ ఉండాలి. కానీ మనకు ఈ ఇథనాల్ అనే కంపెనీ రావడం వల్ల మనకు టెన్షన్ మొదలైంది, ఒత్తిడి మొదలైంది, ఆందోళన మొదలైంది, అంతే కదా. అయ్యో ఏమవుతుందో ఏమో, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఏదో కూలో కిలో చేసుకొని ఉన్న భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాం, అంతో ఇంతో, ఇంత తిండి బట్ట తర్వాత ఇల్లు అంతో ఇంతో ఉంది అనే దాంతో మనం ప్రశాంతంగా ఉన్న దాన్ని మనకేందంటే 2 నెలల క్రితము ఇక్కడ కంపెనీ పెట్టి మనలో ఈ ఒత్తిడి అనేది తీసుకొచ్చింది. మానసికంగా మనకు ఆందోళన ఉంది. అందుకని ఆందోళన పడుతూ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సరే ఇంత పెద్ద ప్రభుత్వము, తర్వాత ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అన్ని పార్టీలు అందరూ ఒకటైనరు, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది మన కర్మ, మన ఊరికి రావాల్సింది, అది వచ్చింది, మనం ఏం చేస్తాం, దీన్ని భరించాల్సిందే, మనం ఏం చేయలేము. ఇంత ప్రభుత్వంతో ఇంత పెద్ద పోలీసులతో మనకు పోరాటం సాధ్యమవుతుందా, కాదు. అందుకని మన కర్మ ఇట్లుంది, మనం అట్లే ఉండాలా అని దివాలత్పూర్కు ప్రజలు అనుకుంటే అది ఇప్పటికీ రద్దయ్యేదేనా, కాదు కదా. అందుకనే మనం ఏంటంటే మన కర్మ సిద్ధాంతాన్ని మన పాలకులు, తర్వాత ఈ మనువాదులు అనే వాళ్ళు, ఈ బీజేపీ ఇలాంటి భావజాలం ఉన్నవాళ్ళు, మీకు ఎంతుందో అంతే అనుభవించండి. ఎందుకంటే మీరు పనిచేయడానికే పుట్టినారు, మేము మీకు పాలకులం, మేము మిమ్మల్ని పాలించడానికే పుట్టినాం అని మధ్యలో వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు, పెట్టుబడిదారులు. అంటే వాళ్ళు మన రక్తాన్ని మన శ్రమను అంతా దోచి ఆ పాలకులకు ఇస్తారు. అందుకనే వాళ్ళు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతిచ్చిండ్రు. లేకపోతే ఇక్కడ ఇంతమంది మీరు మాట్లాడుతుంటే ఒక్కరన్నా ఫ్యాక్టరీ కావాలని అన్నారా చెప్పండి, దీంట్లో ఒక్కరన్నా అన్నారా? మరి ఇక్కడ ఇంతమంది మనం వద్దన్నప్పుడు ఆయనకి ఎంత ధైర్యం, మన ఏరియాకి వచ్చి మన ప్రాంతానికి వచ్చి మనం వద్దంటుంటే కూడా పెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలా? మరి మనము ఆయన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి అంత ధైర్యం మనకు ఉండొద్దా? ఉండాలి కదా, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంతవరకు ఈ విత్తనాల ఫ్యాక్టరీ గురించి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టిండ్రు, దాంట్లో మొత్తం చూస్తుంటే అన్ని ఈ 14 గ్రామాల దగ్గరికి వెళ్ళి మొత్తం ఇక్కడ ఉన్న యువత, తర్వాత పెద్ద మనుషులు వాళ్ళందరూ కూడా మీటింగ్స్ పెడుతున్నారు, ఏ ఊరి కావురు. ఆ మీటింగులలో ఏంటంటే మహిళలు కనిపించడం లేదు, నాకు చాలా బాధ అయింది. మహిళలు ఉండాలి కదా, ఎందుకంటే దీనివల్ల మహిళలకు ఎక్కువ నష్టం అవుతుంది, అందుకని మహిళలు ఉండాలి కదా అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత
మహిళలుగా మీరు చాలా ముందుండడం చాలా సంతోషం. ఎందుకు ఇది మహిళలకు అవసరం అవుతుంది అని మనం అనుకుంటే, దీనివల్ల మనకు ఇంతవరకు మనకు చెప్పింది కదా ఏంటంటే, మన సైన్సే మనకు దీంట్లో మాట్లాడుతుంది. దీనివల్ల మనకు రేర్పోని రోగాలు వస్తాయి, తర్వాత మనము గర్భం నిలవదని, తర్వాత మనకు రాను ఆ పుట్టే పిల్లలు కూడా ఎట్లా అవుతారు, తర్వాత ఇక్కడున్న చిన్నపిల్లలు కూడా ఆ వాయువు పీల్చడం వల్ల తట్టుకోలేక వాళ్లకు కూడా రోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా మనకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అట్లాంటప్పుడు దీంట్లో మహిళలకు ఎక్కువ కష్టం కదా. ఆ చిన్నపిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మళ్ళా మనకే పడుతుంది. ఎందుకంటే ఇది పితృస్వామ్య సమాజం. పిల్లల పెంపకం అంటే పిల్లల్ని మనమే 9 నెలలు కడుపులో మోసి కష్టపడి కనాలి, మళ్ళీ వాళ్ళను 30 ఏళ్ళు వచ్చే వరకు దాదాపు ఇప్పుడైతే, ఎందుకంటే ఆధారపడుతున్నారు కదా, వాళ్ళని పెంచాలి. ఆ తర్వాత వాళ్ళకు రోగాలు వస్తే మళ్ళీ మనమే, ఇంటికి ఒకరికే కాదు ఎవ్వరికి రోగాలు వచ్చినా మనమే కష్టపడాలి. మనకు రోగాలు వస్తే చూసేటోళ్ళు ఎవరు ఉండరు. అందుకని ఇవన్నీ ఏంటంటే వాళ్ళందరినీ చూసుకోవాలంటే, రేపు పుట్టబోయే పిల్లలు కాలు లేకుండానో చేతులు లేకుండానో గుడ్డోళ్ళు కొన పుడితే జీవితాంతం ఎవరు దాకాలి, వాళ్ళను ఎవరు చూసుకోవాలి, మనమేనా? అందుకని దీనివల్ల ఏంటంటే మనం అర్థం చేసుకుంటే మహిళలకు ఎక్కువ నష్టం ఉంది. అందుకనే నిర్మల్ జిల్లాలో దిలావత్పూర్లో అక్కడ మహిళలు పురుగుల మందు, అది మీరు వీడియో చూస్తే తెలుస్తుంది, పురుగుల మందు పట్టుకొని ఆ మహిళలు మొత్తము రోడ్డు మీద బటాయించినారు, అక్కడే వంట వార్పు చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళకు నష్టం తెలిసింది. అందుకని మనం విషయం తెలిస్తే ఖచ్చితంగా ముందుంటాం. కర్మ మనకి ఇట్లే రాసి పెట్టింది అని మనం అనుకో, మనకు విషయాలు ఖచ్చితంగా తెలియాలి, ఏదైనా దేనివల్ల ఏది వస్తుంది అనేది. మీకు ఎంతో అనుభవం ఉంది, మీరు కష్టజీవులు, శ్రామిక మహిళలు, తర్వాత అన్నవాళ్ళు కూడా ఎంతో ఇంటి బాధ్యతలు మోసేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ఏది ఇష్టం లేకుండా అది మనం రానియకూడదు. ఇంతకుముందు ఏంటంటే 2030లో ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైఖరి తీసుకొచ్చిండ్రు, ఏమి 30 వరకంతా మొత్తము అన్ని దేశాల్లో ఇథనాల్ అనేది తీసుకొని రావాల, ఎందుకంటే ఇది కాలుష్యాన్ని వెదజల్లకుండా ఉండాలంటే పెట్రోల్లో 20% పోయాలని చెప్పిండ్రు కదా. ఆ తర్వాత ఇది చేనే కంచమేస్తే అన్నట్లా ఇది మొత్తము మనని మింగేస్తుంది. ఏంది, ఏదైతే కాలుష్యం రాకుండా ఉండాలనుకున్నామో ఆ ఫ్యాక్టరీనే పెట్టి మనమే కాలుష్య బారిన పడే పరిస్థితి మనకి ఇప్పుడు ఏర్పడినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా వద్దనాల్సిందే. దీనికి ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఏంటంటే, సరే ఒక చిత్తనూరులో అట్లే కొనసాగుతుంది ఆ కంపెనీ, ఎందుకంటే ఇప్పటి వరకు అన్న వచ్చి చెప్పిండు కదా అక్కడ వాసనలు మనం భరించలేకపోతున్నాం, ఎందుకంటే దీన్ని కుళ్ళబెడితేనే కదా మొక్కజొన్న జొన్న తర్వాత బియ్యము నూకలు అన్నీ వేసి దాన్ని బాగా కుళ్ళబెట్టి అదొక ద్రవము, ఆ ద్రవాన్ని ఏంటంటే పెట్రోల్గా వాడతారు, తర్వాత బ్రాండీ విస్కీలలో ఇప్పుడు వాడుతున్నారు, తర్వాత రంగులు వేస్తారు కదా వార్నిష్లు దాంట్లో వాడుతున్నారు, ఇంకా ఇట్లా రాను రాను దీని ఉపయోగాలు ఎక్కువైపోతున్నాయి. దీని ఉపయోగాలు ఎక్కువైపోతే దీని డిమాండ్ పెరుగుతుంది. దీని డిమాండ్ పెరిగే వరకు మొత్తం అన్ని దేశాల్లో ముఖ్యంగా మనలాంటి పేద దేశాల్లో ఇవి ఎక్కువ వస్తున్నాయి. ఇప్పటి వరకు 20కి అనుమతులు ఇస్తే మొత్తం 18 అనేది ఇప్పుడు మొదలైనవి, కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియడం లేదు. మీరేంటంటే ఇక్కడ తొందరగా మీరు అప్రమత్తం అయ్యారు, తొందరగా అప్రమత్తం అయినందుకు మీకు చాలా మంచిదైంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళు నిర్మాణాన్ని మీరు అడ్డుకోగలుగుతారు, ఎందుకో మీకు విషయం తెలిసింది కాబట్టి. కానీ కొన్ని చోట్ల ఇది చాప కింద నీళ్ళగా వాళ్ళు ఎప్పుడో వచ్చిండ్రు పెట్టిండ్రు, మొత్తము ఆ ఫ్యాక్టరీలు కూడా తయారైపోయాయి. అప్పుడు కళ్ళు తెరిస్తే అక్కడ లాభం లేదు, ఎందుకంటే అక్కడ కళ్ళు తెరవాలంటే కొంతమంది అయినా సామాజిక కార్యకర్తలు ఉండాలి, తర్వాత మనం ఎంచుకున్న పార్టీలు నిజంగా మన కొరకు పనిచేసి ఇదిగో మీ ఇక్కడ ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి వస్తున్నారు, మనమంతా అప్రమత్తం అవుదాం, మనమంతా దీన్ని
ఎల్లగొట్టాలా అని మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులు మనకు చెప్పాలి. కానీ ఇక్కడ చెప్తున్నారా? అట్లా చెప్పడం లేదు. ఎందుకు? వాళ్లకు కంపెనీలకు వాళ్లకు మద్దతు ఉన్నారు కాబట్టి, వాళ్ళకు ముడుపులు ఇస్తున్నారు కాబట్టి మనకు ఆ విషయాలు చెప్పడం లేదు. ఈ దిలావత్పూర్ అనే ఊర్లో అక్కడ విజయ్ కుమార్ అనే ఒక టీచర్, ఆయన ఏంటంటే మొత్తము అక్కడున్న ప్రజలతోనే మమేకమై ఆయన బాగా పనిచేసిండు. ఏంటి, సంవత్సరం పాటు పనిచేసింది అక్కడ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 2 ఏళ్ళే అయింది, సంవత్సరం పాటు వాళ్ళు కష్టపడ్డారు. అక్కడ ఆ టీచర్ ఏంటంటే వీళ్ళందరికీ దగ్గరగా ఉంటున్నారని ఆ టీచర్ను సస్పెండ్ చేసేసిండు. అప్పుడు అక్కడున్న మహిళలకు చాలా కోపం వచ్చింది, మా కొరకు పనిచేస్తే నువ్వు ఆయన ఉద్యోగాల నుంచి ఎందుకు తీసేస్తావు? మా కొరకు ఆయన వచ్చింది, ఆయన కొరకు రాలేదు. ఆయనకు 1,00,000 పైగా జీతం వస్తుంది, ఆయనకు అవసరమే లేదు, రావాల్సిన అవసరం లేదు. అటప్పుడు మా కొరకు చేస్తే ఎట్లా మీరు సస్పెండ్ చేస్తారని గవర్నమెంట్ను ఖచ్చితంగా గట్టిగా అడిగిండ్రు. అందుకనే అక్కడ ప్రజలంతా ఆయనకు మద్దతుగా, అంటే ఆయన ఉద్యోగం తీసుకునే వరకు ఖచ్చితంగా మేమంతా ఆయన అండగా ఉంటామని అన్నారు. ఆయనను ఉద్యోగం తీసుకునేటట్టు చేసిండ్రు కూడా. ఎందుకంటే ఇవన్నీ మీకేంటంటే ఇది మొదలు. మనం ఇక్కడ చాలా చిన్నగా అడుగులేస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా వేరే చోట్ల ఈ కంపెనీలు పెట్టడం అనేది రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు కదా, ఇంకా మనం ప్రశాంతంగా ఉందంలే, ఇంతకుముందు లాగా టెన్షన్ ఏం లేకుండా హాయిగా ఉందాం అని మనం అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోవడానికి లేదు. మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మనము ఇక్కడ ఎక్కడైతే మొదలు పెట్టిండ్రో అక్కడి నుంచి మనము ఈ స్థానికంగా ఉండే అందరికీ మనము పిటిషన్లు ఇవ్వాలి. తర్వాత మండలం ఆఫీస్లో నుంచి మనం ఇప్పటి వరకు కలెక్టర్ వరకు కూడా ఇచ్చినాము, ఇది వరకే సరిపోదు. రేపు ఏంటంటే మన సెక్రటరియట్ పోయి అక్కడ కూడా మనకి ఎవరు తెలుసుంటే వాళ్లకు మనం వాదన మొదలు పెట్టాలి, చెప్పాలి. ఆ తర్వాత దీక్షలు చేయాలి. దీక్షలు అంటే నిరాహార దీక్షలు, అంటే రిలే నిరాహార దీక్షలు అని ఉంటుంది. అంటే ఇప్పుడు లగచర్లలో వాళ్ళు అట్లే మొదలుపెట్టిండ్రు. మీకు తెలుసు కదా, అది లగచర్ల అనే కొడంగల్ దగ్గర ఉంది కదా, అక్కడ ఉన్న భూములను దాదాపు 720 మంది రైతులు తమ భూములను ఇచ్చిండ్రు. ఇస్తే దాంట్లో 632 ఎకరాలు పోయింది. కానీ మొన్న అక్కడ ప్రజలందరూ గట్టిగా పట్టుబడితే మాకొద్దు, మేము భూములు ఇవ్వము అంటే మొన్ననే మళ్ళీ జీవో జారీ చేసిండు, దాన్ని రద్దు చేస్తున్నట్టు. అందుకని అటువంటివి మనం కావాలంటే చాలా గట్టిగా ఉండాలి. అక్కడ మహిళలు తెలుసా, ఢిల్లీ వరకు పోయిండ్రు, రాష్ట్రపతిని కలిసిండ్రు. అవసరమైతే ఎవరినన్నా మనము కలవడానికి రెడీగా ఉండాలి. ఏదైనా చేయడానికి మనము పట్టుదలతో ఉండాలి. ఆ దీక్షలు అక్కడ లగచర్లలో వాళ్ళు అట్లే దీక్షలు మొదలు పెట్టిండ్రు. అంటే ఒకరోజు ఒక 5 మంది ఉంటారు ఆ రోజు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 5 మంది చేరుతారు, ఆ తర్వాత మళ్ళీ 5 మంది. అట్లా మొత్తం మనం చేయలేమా? చేయొచ్చు కదా. మనం ఒకరోజు తిండి తినకుంటే ఏం కాదు. అందుకని మనము జీవితాంతం మంచి తిండితో మంచి గాలితో మన పంట పొలాలు మనం దక్కించుకోవాలంటే మనం దేనికైనా ఏ కష్టమైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అవసరమైతే మనను ఇక్కడితో వదిలేరు. ఏమంటే రేపు మీరు ముందుకెళ్తే ఎట్లాగో తెలుసు మనకు, రాజ్యానికి పోలీస్ ఫోర్స్ ఉంది, తప్పక పోలీసుల్ని దించుతారు. ఆ పోలీసులతో మన మీద కేసు పెట్టిస్తారు. అందుకని ఈ కేసులకైనా దేనికైనా మనము భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంతవరకు అనుకున్నాం కదా, ఏం శాంతియుతంగా మనము పోరాటం చేస్తున్నాము. మరి ఏదైనా మనకు వద్దు అనేది ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ చెయ్యాలి. కానీ చట్టంలో అది లేకుండా చేసిండ్రు. వాళ్ళకే సబ్సిడీ ఇస్తున్నారు ఒక ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళకి. ఆ తర్వాత మీకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు అని అది కూడా రద్దు చేసిండ్రు. అసలు మన ప్రాంతంలో పెట్టేటప్పుడు మనం అడగాలి కదా. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా చేసుకుంది. వాళ్లకు ఆ ఫ్యాక్టరీ పెట్టేటోళ్లకు ఏంటంటే సబ్సిడీ ఇస్తుంది, వాళ్లకు వడ్డీ కూడా 6% తగ్గించిస్తుంది. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి. దీన్ని అన్నింటినీ మనము అర్థం చేసుకోవాలా?
ఈ పోరాటంలో ఎవరైనా మహిళలు ముందుకు లేకపోతే ఆ పోరాటం విజయవంతం కాదు, అస్సలు కాదు. ప్రపంచంలో ఏ దేశం మనం తీసుకున్నా మహిళలు ముందుకు లేనిది విజయవంతం కాదు. ఎందుకంటే మనము ఏ దానికి ఏ ఆశ చూపించినా మనం లొంగిపోము. ఎందుకంటే మనం లొంగిపోయే ప్రసక్తే ఉండదు. అదే పురుషులైతే ఏదైనా మద్యం ఇచ్చినా తర్వాత దేనికన్నా ఆశ చూపితే ఏమన్నా మందు పోసినా ఏం చేసినా సరే కొంచెం రూజిద్దాంలే మన గురించి ఏవో చేస్తున్నాడు కదా అని లొంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనము లొంగిపోము. ఎందుకు? మన పిల్లల్లో మనము మంచి మార్గంలో పెంచాలా, తర్వాత వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా అని మనకు ఆలోచనలు ఉంటుంది కాబట్టి, ఈ ఆలోచనలు మనకు ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనలతోనే మనం ఉంటాం. మనం ఎక్కువ ఆలోచిస్తాం, అందుకనే మనం దేనికి లొంగం. ఈ విషయంలో కూడా మనం ఏంటంటే, ముఖ్యంగా మీరంతా ఇట్లా వచ్చిండ్రు, మీటింగ్లు వింటున్నారు, మీరు విషయాలు తెలుసుకుంటున్నారు, ఇంతవరకే ఆగిపోకూడదు. మీ నుంచి నాయకత్వం రావాలి. మీరు కూడా ఇట్లా సభలు పెట్టి మాట్లాడాలా, మీకు తెలిసింది మీరు మాట్లాడాలా. మాకు వద్దు అని మీరు అంటున్నారు, ఆ వద్దు అనే విషయమే మీరు నాయకత్వం వహించి ఉద్యమానికి మీరు ముందు ఉండి మీరు కూడా మాట్లాడాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు కాదు, మనకు కనీసం ఏంటంటే ఈ చాలా వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం ఉన్న ఒక ఆయన ఏంటంటే, దిలావత్పూర్లో మొత్తం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిండు కదా, థ్యాంక్స్ తమ్ముడు అని ఒక ఆయన పెట్టిండు. కానీ దాంట్లో పాల్గొనింది అంతెవరు? మహిళలే ఎక్కున్నారు. మరి మహిళల్ని గుర్తించరు. కానీ మనము మనని మమ్మల్ని గుర్తించాలా అని మనం ముందుండాలి. ఇంట్లో గుర్తిస్తున్నారా మనను? మన భర్తలు తండ్రులైనా గుర్తించరు. ఎందుకంటే సమాజం అట్లుంది అన్నట్టు, ఆస్తి ఇచ్చినా వాళ్ళకే, మనకేముండదు. పని మనకు, కాని సౌకర్యాలు వాళ్ళకు. రాను వీటన్నిటిని కూడా మనం ప్రశ్నించే స్థాయికి మనం ఎదగాలి. ముందు అంత వరకు ఎదగాలంటే మన చుట్టూ ఏమవుతుంది, మనం కూడా రాజకీయాలు తెలుసుకోవాలా, మనం పేపర్ చదవాలా, వాళ్ళే కాదు మనం కూడా పేపర్ చదవాలా, రోజు విషయాలు తెలుసుకోవాలా, టీవీలలో వార్త వినాలి, మన ఊర్లో ఏమవుతుంది, మన గ్రామంలో ఎవరెవరు రాజకీయాలు చేస్తున్నారు, ఏమవుతుంది అనే విషయాలు మనం ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ముందుకెళ్తూ ఉంటేనే మనకు మనగడ ఉంటుంది. అందుకని మీరు అనేది ఏంటంటే, ఒక మహిళగా మీరందరూ కూడా ఆ నాయకత్వ స్థానంలోకి రావాలి. ముందు మన దగ్గరికి వచ్చిన ఈ భూతాన్ని అందరూ కలిసి తరమాలి. తరుముతేనే మనకు ప్రశాంత మన గాలి తీసుకోవచ్చు, అందరము జాగ్రత్తగా ఉండొచ్చు. పోరాటం ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, పోరాటం ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. ఒక్క నిమిషం అక్క, పదే పదే ఒక విషయం చెప్పింది, గాలి మనకు కాకుండా పోతుందని. గాలి ఎట్లా కాకుండా పోతుంది? గాలిలో వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు దీంట్లో. ఈ పరిశ్రమలో మీరు నెట్లో కొట్టి చూస్తే ఇందులో బయటకు వచ్చే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ అంటే బొగ్గు పులుసు వాయువు. మనల్ని కరోనా టైంలో అది పెట్టి చూసిర్రు కదా, ఆక్సిజన్ తక్కువైనో లేవైనరు అటే కదా, ముక్కుకి అది పెట్టుకోవాలి కదా స్తంభం తెచ్చే ఆక్సిజన్. అది మనం పీల్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గితే ఇక మనకు గాలి మరలక ఊపిరి ఆడక కొట్టుకుంటాం. ఇక ఉన్నకాన్ని ఇక ముసలోళ్ళు ఊపిరితిత్తులు బాగాలేని వాళ్ళది అయితే ఇక సమస్య చెప్పనీకి ఉండదు. అందుకే అక్క పదే పదే గాలి గాలి అన్నది. గాలి నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయని నిలిగిన వాళ్ళంతా కరోనా సమయంలో ఆ ఊపిరి కొనలేకనే ఆక్సిజన్ కొనలేకనే సగం మంది చచ్చిపోయారా లేదా ఆక్సిజన్ దొరకక. కాబట్టి ఆ ఊపిరికి ఆ గాలికి అంత ప్రాధాన్యత ఉన్నది. అట్లానే పోరాట సహచరులు చిత్తనూరు నుంచి మురళి వచ్చిండ్రు, ఆయన తన అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మురళి, వాళ్ళ గ్రామంలో పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళ ఊర్లో ఫ్యాక్టరీ పెట్టిండ్రు, అక్కడ పడే కష్టాలు ఎట్లున్నాయో మనమైతే ఇంకా తట మన్ను తీయలేడా,
వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ పడ్డది, వాళ్ళ కష్టాలు ఏంది, వాళ్ళ కన్నీళ్ళు ఏంది ఒక్కసారి విందాం. దయచేసి అంత దూరం నుంచి తమ్ముడు వచ్చిండు కదా, మనం ప్రశాంతంగా వినాలి. పోరాడదాం ఇథనాల్ కంపెనీ రద్దు అయ్యే వరకు, మానవ మనుగడని నాశనం చేసే ఇథనాల్ కంపెనీ రద్దు అయ్యే వరకు. ఏమక్క అందరు బాగున్నారా? ఖచ్చితంగా బాగానే ఉంటాం, ఎందుకంటే మనం ఉన్నది కూడా పల్లెటూళ్ళలో. పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాం, ఎందుకంటే ఇక్కడ పచ్చని వాతావరణంలో ఎవరి కింద చేజాపకుండా మన కష్టం మీద మనం చేసుకుంటూ మన కూడు మనం సంపాదించుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉంటాం. అదేవిధంగా ప్రేమానురాగాలతో ముఖ్యంగా అన్న బాబాయ్ తమ్ముడు పిన్ని అనుకుంటూ స్వచ్ఛందంగా బతుకుతూ ఉంటాం. మరటు అటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని కొల్లగొడుతూ పచ్చని పంటలను అన్నింటినీ కూడా నాశనం చేస్తూ తెలంగాణ మొత్తం వ్యాప్తంగా ఇందాక మేడం గారు మాట్లాడినట్టుగా గాలిని కలుషితం చేస్తూ నీరును కలుషితం చేస్తూ ఉండేటటువంటి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేస్తూ ఇథనాల్ అనే ఒక మహమ్మారిని మన తెలంగాణకే తీసుకొని వచ్చిండ్రు కొంతమంది స్వార్థపరులు. అది మొదటగా మన తెలంగాణ రాష్ట్రంలోనే చిత్తనూరు గ్రామంలో మొదలుపెట్టారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏ గ్రామంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు లేదా కెమికల్ ఫ్యాక్టరీలు ప్రారంభించేటప్పుడు మనకు వాస్తవాలు చెప్పడం లేదు ఎవరు కూడా. గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఫ్యాక్టరీలు గ్రామాలకు తీసుకొచ్చేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒకటి పెట్టి జనాల అభిప్రాయాన్ని కనుక్కొని వాళ్ళకి నచ్చితేనే అక్కడ ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడేం చేస్తున్నారంటే డబ్బున్న మహారాజులందరూ కూడా కలిసి సామాన్య జనాలందరూ కూడా కేవలం మాకు ఓటుకు వేసేటటువంటి యంత్రాలు మాత్రమే, వాళ్ళ యొక్క అభిప్రాయం మాకు అవసరం లేదని చెప్పేసి మొత్తానికి డైరెక్ట్గా ఒక ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ అబద్ధాల పునాదుల పైన నిర్మిస్తూ ఉన్నారు. మరి అక్కడ చిత్తనూరులో కావచ్చు, ఇక్కడ మన ఊర్లో కావచ్చు, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దిలావర్పూర్లో కావచ్చు, మరి కరీంనగర్లో ఉన్నటువంటి గుగ్గిలలో కావచ్చు, ఇంకా చాలా రకాలలో మొత్తం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక 18 నుంచి 20 ఇథనాల్ ప్లాంట్లు తీసుకొస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన తెలంగాణ ప్రాంత వాసులకు కానీ లేక మిగతా వాసులకు కానీ ఎవరికైనా కూడా ప్రయోజనం ఉందా అంటే 100 మందిలో తీసుకుంటే ఒక 1% లేదా 2% జనాలకు మాత్రమే దీనివల్ల ఉపయోగం ఉన్నది. మరి ఇథనాల్ అనేది తయారు చేస్తే బయో ఇథనాల్, ఇది పెట్రోల్ని కలపడం వల్ల డబ్బున్న మారాలు తిరిగేటటువంటి 100కు మన గ్రామంలో ఎంతమంది కార్లు ఉన్నాయండి? ఒక 100 మంది మన గ్రామం, 2000 మంది మన గ్రామాల్లో ఉంటే దాదాపుగా ఒక 10 మందికో 20 మందికో కార్లు ఉంటాయి. ఆ 20 మందికి పనిచేసేటటువంటి ఈ పెట్రోల్ కార్లకు పెట్రోల్ కలపడానికి ఈ ఇథనాల్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. మరి తినే కూరనంతా కూడా తీసుకుపోయి బియ్యం కావచ్చు, మరి మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ కూడా తినే బియ్యాన్నంతా తీసుకుపోయి పెట్రోల్ అనే ఇంధనాన్ని తయారు చేస్తే రేపటి నాడు మనం తినడానికి ఏముంటుంది? ఇంతకుముందు శాస్త్రవేత్తలు చాలా మంది చెప్పినట్టుగా రాబోయే రోజులలో ఒక టాబ్లెట్ను తీసుకొని అదే ఆహారంగా స్వీకరించి 3 పూటలు ఆ టాబ్లెట్ వేసుకొని బతకాల్సిన రోజులు వస్తాయి, ఎందుకంటే ఇథనాల్ ప్లాంట్ ఇట్లనే కొనసాగితే. ఒక రోజుకు కొన్ని 100,000 టన్నుల బియ్యాన్ని తీసుకుపోయి ఇథనాల్ తయారు చేస్తూ ఉన్నారు. మరి బయట నుంచి దిగుమతులు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఇథనాలు తయారు చేస్తూ ఉన్నారు కదా, ఈ మేధావులంతా కూడా ఒక విషయం బహిరంగంగా చర్చకు రావాలి, ఈ సైంటిస్టులు అందరూ కూడా చర్చకు వస్తారు. మీరు తయారు చేసేటటువంటి ఇథనాలు పెట్రోల్ కలపడం వల్ల పెట్రోల్ దిగుమతులు తక్కువైపోతాయని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు కదా, ఆ పెట్రోల్ దిగుమతులు అక్కడి నుంచి తీసుకునేటానికి ఎంత ఖర్చు అవుతా ఉన్నది, ఇక్కడ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతా ఉన్నది, దానివల్ల కాలుష్యం ఎంత ఏర్పడుతూ ఉన్నది, ఎంతమంది ప్రజలు నాశనం అవుతా ఉన్నారు, మీరు ఇవన్నీ కూడా బహిరంగంగా చర్చ పెట్టి ఆ కంపెనీ మంచిదని నిరూపించి అప్పుడు కదా మీరు అభిప్రాయం తీసుకొని పెట్టాల్సింది. కానీ అట్లా లేదు, జనాల్లో ఏమైపోతే మాకేంది, అవన్నీ సంబంధం లేదు. కాబట్టి మిత్రులారా, నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇథనాల్ మనము పరిశ్రమ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక ఫ్యాక్టరీలు తెస్తామని చెప్తా ఉన్నా, మేధావులకు అందరూ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, అభివృద్ధి అనేది ఏ రకంగా ఉండాలి? మన పల్లెటూళ్ళలో అందరం కూడా వ్యవసాయం చేసుకుని బతికే, వ్యవసాయం మీద ఆధారపడి ఓ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. ఒక్క మా చిత్తనూరు గ్రామంలోనే ప్రతి ఏడాది సీజన్లో 2000 నుంచి 3000 మంది ప్రతిరోజు మా గ్రామానికి వచ్చి కూలీ ద్వారా వ్యవసాయం కూలీ చేసుకొని పోతూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్యాక్టరీ వాసనకు, ఆ ఫ్యాక్టరీ దెబ్బకు ఈరోజు కనీసం 1000 మంది కూడా రాలేదు. దసరా పండుగ వచ్చే నాటికి మా ఊర్లలో వరి ధాన్యం కానీ పత్తి తీయడం కానీ అయిపోతూ ఉన్నాయి, ఇప్పటికీ కూడా 50% కూడా కాలే ఇంకా, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి దుర్వాసన దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. మధ్యాహ్నం అన్న తిన్న తర్వాత వాంతులు చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి హానికర ఫ్యాక్టరీలు మనకు గ్రామాల్లో వద్దని చెప్తున్నాం. మనం ఎవరం కూడా పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమలు వస్తేనే
అభివృద్ధి జరుగుతుంది, అందరం బాగుపడతాం, మన చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతారు, అదేవిధంగా అందరం కూడా స్థిరపడతాము, ఆర్థికంగా కావచ్చు, జీవించే అకుపారంగా కావచ్చు. కానీ ఈ ఒక జీవించే పల్లెటూళ్ళన్నింటిని కూడా నాశనం చేస్తూ ఎవరికి ఉపయోగపడని ఇథనాల్ అనే కెమికల్ ఫ్యాక్టరీలను తీసుకొచ్చి మన పచ్చగా ఉండేటటువంటి మన పల్లెలను నాశనం చేస్తూ ఈ ఇథనాల్ ప్లాంట్ ఇక్కడ పెడతా ఉన్నారు. కాబట్టి మనం పరిశ్రమలకు వ్యతిరేకం కాదు మిత్రులారా, హానికరమైన పరిశ్రమలు ఈ ఇథనాల్ ప్లాంట్ ఇథనాల్ పేరుతో తీసుకొచ్చండి. అదే చిత్తనూరులో పెట్టినటువంటి ఇథనాల్ కంపెనీ ప్రమాదం అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత మేమందరం అది వద్దని చెప్పి పోరాటం చేస్తా ఉన్నాం. పర్యాపదం నుంచి అది చెప్తాను ఒక్క విషయం, అదే చెప్ప ఇందాక చెప్పినట్టుగానే చిత్తనూరులో ఉన్నట్టు ఎక్కడైనా కూడా పరిశ్రమ పెట్టే ముందు అక్కడ ఏం పెడుతున్నామని వాస్తవాలు చెప్పకుండా పెడతా ఉన్నారని మొదట్లోనే అన్నాను కదా. అదేవిధంగా చిత్తనూరులో జరిగిన ప్రాసెస్ కూడా ఏంటంటే అక్కడ గతంలో ఆంధ్ర అయిన ఒక ఆయన జనార్దన్ రావు అని చెప్పేసి ఆయనకు సంబంధించి 350 ఎకరాలు ఉండే, దాదాపు 15 సంవత్సరాల పాటు మా గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ పక్క వాళ్ళకు దానికి 2 కిస్తు ఉండే విధానం ఉండేది. కానీ ఎప్పుడు కూడా ఫ్యాక్టరీలు కానీ కెమికలు అట్లాంటివి కానీ ఏది కూడా అక్కడ పెట్టలేదు. ఆ 350 ఎకరాలు ఆయన వెళ్తూ ఇప్పుడున్నటువంటి పార్థసారథి ఎటిలో డ్రగ్స్ పార్థసారథి గారికి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ మొదట్లో ప్రారంభించేటప్పుడు ఇక్కడ మేము పెద్ద రైస్ మిల్ పెడతా ఉన్నాము, నేరేడు పండ్ల తోట పెడతా ఉన్నాము, ఈ నేరేడు పండ్ల తోట నుంచి షుగర్ వ్యాధికి సంబంధించినటువంటి నివారణకు సంబంధించినటువంటి ఒక పౌడర్ని తయారు చేస్తామని చెప్పేసి నమ్మబలికించారు. మా గ్రామ పెద్దలు కూడా కొంతమందికి తెలిసే ఉంది ముందు ఏం జరుగుతుందని చెప్పేసి, కానీ అది చెప్తా ఉంటే మేము నేరేడు పండ్లకు సంబంధించిన తోటనే అని చెప్పేసి మేమందరం కూడా ఎవరం ఏమనలేదు. కానీ తీరా నేరేడు పండ్ల తోట కాదు, రైస్ మిల్లు కూడా కాదు, ప్రాణాలను హరించేటటువంటి ఇథనాల్ ప్లాంట్ అని చెప్పి తెలిసిన తర్వాత ఆ మొదటి రోజు నుంచి మేమందరం కూడా దాని గురించి బాగా స్టడీ చేసి అక్కడి నుంచి ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు సైంటిస్టులు మేధావులు అందరూ కూడా కనుక్కొని ఆ యొక్క ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేసినాం. ఆ కంపెనీ వల్ల ఖచ్చితంగా ప్రమాదం అని చెప్పేసి మా గ్రామంలో ఉన్న వాళ్ళకే కాకుండా దానివల్ల చుట్టూ ఎన్ని కిలోమీటర్ల మేర ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరికీ కూడా వివరించడం జరిగింది అన్ని గ్రామాలలో. దానికి సంబంధించిన కరపత్రాలను కొట్టించి అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పి ఒక ఉద్యమాన్ని ముందరికి తీసుకొచ్చిన తరుణంలో ఆ కంపెనీ నుంచి కంపెనీ ఉత్పత్తి ప్రారంభం కానే అయ్యింది. దాని నుంచి వదిలినటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి కింద ఉన్నటువంటి మన్నెవాగు ఉంటుంది, ఆ వాగులో వదలడం వల్ల వదిలిన ఒకటే స్టార్టింగ్ వీక్లోనే ఆ వాగులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఒక దళిత వాడికి సంబంధించిన ఒక పిల్లవాడు చరణ్ అనే అబ్బాయి అందులో పోయి ఈత కొట్టడం వల్ల మొత్తం చర్మం అంతా కూడా పగిలిపోయినట్టు పోయి పుండ్లు దద్దుర్లు వచ్చేసి ఒక నార్మల్ ఊర్లో ఉండే క్లినిక్ వెళ్ళి చూపిస్తే నార్మల్ దద్దుర్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. కానీ తెల్లారి చూస్తారంటే ఉదయం 6 గంటలకే ఆ పిల్లాడు వీపు మొత్తం వాచిపోయి శరీరం అంతా కూడా పాడైపోయింది. ఆ పిల్లాడు హాస్పిటల్ తీసుకుపోవాలంటే వాళ్ళు పోలేని పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో మా యువక మండలి తరఫున మా రైతాన్నల తరఫున కొంత అమౌంట్ పోగు చేసి వాళ్ళని హాస్పిటల్ పంపిస్తే దాదాపు ఒక 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆ పిల్లాడు 15 రోజుల పాటు ఒక హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది ఇంటికి వచ్చాడు. అది స్టార్టింగ్ స్టేజ్లో అయింది కాబట్టి తొందరలోనే బయటకు వచ్చాడు. అట్లా ఆ వాటర్ బాగ్లో వదిలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చేపలు వేల సంఖ్యలో చనిపోయి మా ముదిరాజుల అన్నలు మా చెరువులో పెంచుకున్నటువంటి చేపలు చనిపోవడం జరిగింది. అక్కడ వాగు బెల్ట్ వెంబడి ఉండేటటువంటి పశువులు కానీ మేకలు కానీ చాలా కుక్కలు కానీ చాలా మటుకు చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూసి వాగులో ఎట్లా వదులుతారు నీరు అని చెప్పేసి మేము మళ్ళీ ఒక పోరాటాన్ని ముందుకు సందర్భంగా ఆ వాగులో అనేటి నీళ్లు వదలకుండా ట్యాంకర్ల ద్వారా పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా 40,000 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంకర్ల ద్వారా బయటికి రోడ్లపై తీసుకువెళ్ళి ఎక్కడో దూరం పారబోసేది. అదేవిధంగా కంపెనీ లోపలనే ఆ కంపెనీ అక్కడ 500 ఎకరాలలో ఉన్నదన్నమాట. లోపలనే 13 బోర్లు ఒక 1000 ఫీట్లు 2000 ఫీట్లు లోపలికి బోర్ వేసి రీపంపింగ్ అంటే వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ దానిలోకి పంపించడం జరిగింది. ఇట్లా ఆ కంపెనీ నుంచి ప్రజెంట్గా మేము ఆ బోర్ పంపింగ్ పంపించడం ప్లస్ ఆ ట్యాంకర్ల ద్వారా బయటకు పంపించడం అని మేము అడ్డుకున్నాం అనమాట. ఆ ట్యాంకర్లను అడ్డుకోవడం వల్లనే తర్వాత చాలా రాజంతం జరిగింది. అక్కడ ఉన్న వ్యక్తులపై లాఠీచార్జ్ జరగడం, ఒక నెల పాటు గ్రామస్తులందరూ కూడా ఊర్లో లేకుండా చేయడం, చాలా ఒక పాతకాలంలో చూసినటువంటి ఒక సినిమాల పద్ధతి అక్కడ వివరించారు. దాని తర్వాత ఆ లాఠీచార్జ్ తర్వాత గ్రామస్తులందరూ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పటిదాకా మళ్ళీ ప్రస్తావన మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నది. ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే కంపెనీ నుంచి ప్రజెంట్గా వాడు నీళ్లు మాత్రం బయటకు వదలట్లేదు, ఆ ట్యాంకర్ల ద్వారా తీసుకుపోయి దూరం పారబోస్తా ఉన్నాడు. ఆ కంపెనీ నుంచి వచ్చేటటువంటి వాసన మాత్రం ఏదైతే ఉన్నదో దాదాపుగా 20 నుంచి 25 కిలోమీటర్ల మేర
అంటే 15 నుంచి 20-25 కిలోమీటర్ల మేర ఒక్కొక్క సైడ్ గాలి ఎక్కువ వీస్తున్న సైడ్ ఎక్కువగా వస్తుంది, గాలి తక్కువ సైడ్ తక్కువగా వస్తుంది. మా పక్కన ఉన్న ఇక్లాస్పూర్ గ్రామంలో అయితే అసలు ఆ పంటలు పండక చాలా ఎంత అంటే అంత ఇబ్బంది పడుతున్నారు. డైరెక్ట్గా ఊరు ఫేస్ అవుతుంది ఆ కంపెనీ వచ్చే స్మెల్ అనేది. కాబట్టి ఆ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ఒక 3-4 కిలోమీటర్ల మేర ఉన్న గ్రామ ప్రజలు అయితే విపరీతమైన బాధపడతా ఉన్నారు. కాబట్టి మీరు చిత్తనూరులో లేక మేము ఆ కంపెనీ ప్రారంభమైన తర్వాత మేము ఢిల్లీ దాకా వెళ్ళి కూడా సంబంధిత ఆఫీసులలో ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు చిత్తనూరులో లేక ఎంతో పెద్ద ఉద్యమం చేయాల్సిన ఎంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి పార్టీలకు అతీతంగా ముఖ్యంగా ఉద్యమం చేయాలనుకుంటే ప్రజలు బాగు కోరేవారైతే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో కలిసి రావాలి. ఇతనాలు వ్యతిరేక కమిటీగానే ముందుకు వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దిలావర్పూర్లో చేసినటువంటి ఈ యొక్క ఇతనాలు వ్యతిరేక పోరాటాన్ని సమర్థించి ఆ యొక్క పాలసీని వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఇతనాల వల్ల ప్రాబ్లం ఉన్నదనే విషయాన్ని గ్రహించి అందరం కూడా ఐకమత్యంగా ఎవరు ముందు ఎవరు వెనుక అనేది కాకుండా నాయకులుగా కాకుండా ప్రతి ఒక్కరం కూడా సైనికులుగా పనిచేసి అమ్మలు అక్కలు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మనకు హానికరం కలిగించేటటువంటి మన భవిష్యత్ తరాలకు రూపం లేనటువంటి చేసేటటువంటి ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు కూడా అందరూ కలిసి పోరాడాలని అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఇంక మా ఉద్యమంలో కూడా ఎక్కువ మటుకు మహిళలదే పాత్ర జరిగింది. మేము ఈ యొక్క ఇథనాల్ ప్లాంట్ వల్ల ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి 11 రోజులు 6 మండలాలు 170 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్రలో కూడా మొత్తం కూడా మహిళలదే పాత్ర ఉన్నది. మహిళలందరూ కూడా చైతన్యవంతంగా ముందుకొచ్చి కదిలిన రోజున ఖచ్చితంగా మనకు హానికరం కలిగించే ఈ యొక్క ఇథనాల్ ప్లాంటు ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ఇథనాల్ ప్లాంటు రద్దయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ కొనసాగాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సమయం లేనందున ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రద్దు చేయాలి చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీని. పెద్దదనవాడ ప్రాంత ప్రజలుగా చిత్తనూరులో ఏర్పాటు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా రద్దు చేయాలని ఇక్కడ నుంచి మేమందరం సాంఘీభావం తెలియజేస్తున్నాం. మీరు మాకోసం అంత దూరంగా వచ్చి మా పోరాటానికి మీరు సాంఘీభావాన్ని వ్యక్తం చేసినారు. మా పోరాట కమిటీ తరఫున, మా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు, అభినందనలు. ఆయన చెప్పింది కదా వ్యర్థాలు, దాన్ని ఎఫిలెంట్స్ అంటారు. వీటిని అన్నిటినీ చుక్క బయటికి రానియకుండా చేస్తామని ప్రమాణ పత్రాలు గవర్నమెంట్కి ఇస్తారు, తర్వాత చేయరు. అవన్నీ ట్యాంకర్లలో నింపి ఎవ్వరు చూడని కాడ పోయి, అంటే మన ఇండ్ల చేత తీసుకుపోయి పక్కింటి ఇండ్లలో వేస్తారు కదా కొంతమంది, అట్లా ఆ ఎఫిలెంట్స్ అన్నీ తీసుకుపోయి ఎవ్వరు చూడని పొలాలలో ఇడిచిపెడతారు, లేదంటే వాగులో ఇడిచిపెడతారు, లేదంటే ఏట్లో ఇడిచిపెడతారు, లేదంటే చెరువుల కాడ ఇడిచిపెడతారు. ఇడిస్తే ఏమవుతుంది? భూమి మీద వారితే భూమి మీద మొలక రాదు. వాగుల చెరువులో వారిందంటే చేప పిల్ల కూడా బతకదు. అది విషం, అది ఎఫిలెంట్స్ అనేది వ్యర్థం. అది మన ఇంట్లో ఏదో స్నానం చేసిన నీళ్లు కావాలి, అదంతా కెమికల్. అది ఇంతకుముందు అన్నాడు కదా ఒక పిల్లగాడికి స్నానం చేస్తే మొత్తం చర్మం అంతా ఊసిపోయిందని. అట్లా ఇంత ఏదైనా మంచిదే ఉండింటే మనకేం కర్మ, మనకేం అవసరం? నేనెందుకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలి? మనమంతా పనులు మానుకొని ఈడెందుకు కూర్చోవాలి? ఇది ఒక్కలకు సంబంధించింది కాదు. డెఫినెట్గా మహిళా భాగస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు జ్యోతక అంటూ ఉండే కాబట్టి చాలామంది మహిళలే ముందుండాలి, మీరే మహిళలే నడపాలి పోరాటాన్ని. మీతో మేము ఉంటాం, మీ వెనకాల మేము నిలబడతాం. తప్పకుండా ఈ పోరాటాన్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్ళాలి, చివరికి గమ్యం ముద్దాడాలి, మనమంతా గెలిచి తీరాలి. ఏమవుతారు? ఓడిపోదామనేటోళ్ళు చేతులు ఎత్తండి, గెలిచాలనేటోళ్ళు చేతులు ఎత్తండి, రెండు చేతులు ఎత్తండి. ఎంతమంది ఎత్తుతారు? ఎత్తండి. గెలిచాలనేటోళ్ళు అందరూ ఎత్తండి, కొద్దిసేపు గెలిచాలనేటోళ్ళు అందరూ చేతులు ఎత్తండి. గెలుద్దామా? కొట్లాడుదామా? ఏడికైతే ఆడికి కొట్లాడుడే. కొట్లాడి మనం ఇంతకుముందు ఒకసారి దన్నాడాలి అనుకున్నాం కదా, గెలిచినాక ఏడబెడదామన్నాం సభా. చిన్నదన వాడు కడ పెడదాం అన్నాడు మారేమ్మ కాడ మంచిగా. కాబట్టి ఆ సభ కూడా ఖచ్చితంగా చేయాలి, మనం గెలుద్దాం. ఓడిపోవడానికి ఎవరైనా సిద్ధంగా లేము. ఇది ప్రజల డిమాండు, ప్రజలందరూ కోరుకుంటున్న డిమాండు. మన గాలి, మన భూమి,
మన నీళ్లు పనికి రాకుండా మన పిల్లలకి, మన బిడ్డలకి, మన ఆడవాళ్లకు విషం పెట్టి మనుషుల్ని నిర్వీర్యం చేయడానికి వచ్చినటువంటి పరిశ్రమ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, చాలామంది ఇక్కడ నుంచి బయట ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. జైళ్ల శాఖలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్లు చేసి మాకు అందరికీ సాంఘీభావం తెలుపుతున్నారు. ఇక్కడి బిడ్డలుగా మన ఊరికి కష్టం వచ్చింది కదా అమ్మ, ఇంకో మీటింగ్ పెట్టద్దు. మన ఊరికి కష్టం వచ్చింది కదా, ఈ కష్టం వచ్చినందుకు ఈ కష్టంలో అందరం భాగస్వామ్యం తీసుకోవాలి. ఈ కష్టం నుంచి అందరినీ విముక్తం చేయాలి. ఊరికి వచ్చిన అంటే మన జీవితకాలంలో ఇంతకంటే మంచి పని మనం ఏం చేయలేము, ఇక అవకాశం రాదు. మనం చూస్తూ కూర్చుంటే ఒక వందేండ్లు మొత్తం తరాలు తరాలు బాధపడాలి. ఇప్పుడు మేల్కోకపోతే, మనం కొట్లాడకపోతే, మనం మాట్లాడకపోతే, ఈ పోరాటంలో మనం పాల్గొనకపోతే, ఈ పోరాటంలో ఎవరైనా ఫ్యాక్టరీకి మద్దతు ఇచ్చినట్లయితే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. చరిత్ర మనల్ని క్షమించదు, చరిత్ర మనల్ని క్షమించదు. కాబట్టి ఇప్పుడు ఈ తరంలో పుట్టిన వాళ్ళంతా ఖచ్చితంగా రేపు మనం చెప్పుకోవాలి, మా ఊరికి విషం పెట్టడానికి ఒక ఫ్యాక్టరీ వస్తే ఆ ఫ్యాక్టరీని మా ఊరు నుంచి బయటికి పంపించేసినాం, మా ప్రాంతం నుంచి బయటికి పంపించేసినాం, మా జీవితకాలంలో ఒక పోరాటాన్ని సాధించినాం, ఒక విజయం సాధించినాం అని ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక విజయ గాథని, ఒక పేజీని నమోదు చేయాలి. మీరందరు సిద్ధమా? మరి పోరాడదామా? రైట్, మీ అందరితో మేము అంతా ఉంటాం. ఇప్పుడు పురుషోత్తం యూత్ మహేష్ ఒక పాట పాడుతున్నాడు, వచ్చి పాడాల్సిందిగా కోరుతున్నాడు మహేష్. జోహార్ కామ్రేడ్ పురుషోత్తం, జోహార్ కామ్రేడ్ పురుషోత్తం, జోహార్ గోపి రాజన్న, జోహార్ జాప లక్ష్మారెడ్డి, జోహార్ మర్ర ప్రభాకర్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ పురుషోత్తం అన్న, జోహార్ ఆజా మాలి, కొనసాగిస్తాం పురుషోత్తం అన్న ఆశయాలను. పురుషోత్తం అన్న ఆశయాలు అంటే ఏమో అనుకోకండి, పురుషోత్తం అన్న ఆశయాలు ఇట్లాంటి పెత్తందారుల ఫ్యాక్టరీలను వ్యతిరేకించడమే పురుషోత్తం అన్న ఆశయాలు. దయచేసి ప్రతి ఒక్కరు పురుషోత్తం అన్న ఆశయాలను కొనసాగించాలని మనవి. ఆయనను గుర్తు చేసుకుంటూ, ఆయనను స్మరించుకుంటూ ఒక చిన్న పాట. దొల్లిన రక్తమంతా దోసిల్లకెత్తుకున్నాం, పారిన నెత్తురంతా పొలమిల్ల జల్లుకున్నాం, దొల్లిన రక్తమంతా దోసిల్లకెత్తుకున్నాం, పారిన నెత్తురంతా పొలమిల్ల జల్లుకున్నాం, నీవు మళ్ళీ మళ్ళీ నీవు మళ్ళీ మళ్ళీ మొలచి రామాయణ పురుషోత్తమ, మా పల్లె పల్లె నడిచిరా మాయన పురుషోత్తమ, నీవు మళ్ళీ మళ్ళీ మలచిరా మాయన పురుషోత్తమ, మా పల్లె పల్లె నడిచిరా మాయన పురుషోత్తమ, తొల్లిన రక్తమంతా దోసిల్లకెత్తుకున్నాం, పారిన నెత్తురల్ల పొలమిల్ల జల్లుకున్నాం, నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ మొలచిరా మాయన పురుషోత్తమ, నీ సినిగి పోయిన అంగి ఆ మాసి పోయిన లాగు, నీచిన పోయిన ముఖము కన్నీళ్ళు దొలిగే కండ్లు, నీ సినిగి పోయిన అంగి ఆ మాసి పోయిన లాగు, నీచిన పోయిన ముఖము కన్నీళ్ళు దొలిగే కండ్లు, మా కరువుల కన్నీరువో మాయన పురుషోత్తమ, మా పాలమూరు గుర్తువో మాయన పురుషోత్తమ, మా కరువుల కన్నీరువో మాయ పురుషోత్తమ, మా పాలమూరు గుర్తువో మాయన పురుషోత్తమ, దొల్లిన రక్తమంతా దోసిల్లకెత్తుకున్నాం, పారిన నెత్తురంతా పొలమిల్ల జల్లుకున్నాం, నువ్వు మళ్ళీ మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ మొలచిరా మాయన పురుషోత్తమ, మా పల్లె పల్లె నడచిరా మాయన పురుషోత్తమ, గద్వాల పట్టణము నిన్ను ముద్దు పెట్టుకుంది, మహబూబు నగరు టౌను నిన్ను మనసు కద్దుకుంది, నీ ఐజతాండ్ర పాడులో మాయన పురుషోత్తము, ఎదమైన దాసుకున్నారో
మాయన పురుషోత్తము, నీ ఐజ తాండ్ర పాడులో మాయన పురుషోత్తము, ఎదుమీన దాసుకున్నరో మాయన పురుషోత్తము. జహార్కమ్మే పురుషోత్తం. ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఇంత ఘనంగా, ఇంత మంచిగా, ఇంత భారీ ఎత్తున జరగడానికి గల కారణం ఈ మీటింగ్ నవంబర్ 23కే జరగాల్సింది. అయితే మనకు కొన్ని కారణాల వల్ల పర్మిషన్ రానందున ఈరోజు జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు ఈ పర్మిషన్ కొరకు పురుషోత్తం అన్న వాళ్ళ అల్లుడు అయినటువంటి గౌతమ్ సారు హైకోర్టు లాయరు, అయితే ఆయన అక్కడ సమయభావం ఉన్నది, చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడు మిత్రుడు చాలా చక్కగా చెప్పిండు, పొర్లిన నెత్తూరంతా పొలాలలో పోసుకున్నాం, దొర్లిన నెత్తూరంతా దోసెళ్ళకెత్తుకున్నాం. మా పొలాలలో గడ్డిపోసలు గడ్డపారాలైనవి తిరగబడతాయి, ఖచ్చితంగా పోరాడతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిలబడతాయి. పురుషోత్తం రక్తంతో తడిచినటువంటి ఈ నేల, ఈ స్ఫూర్తి ఖచ్చితంగా ఈ పొలాలలో చల్లుకున్న పురుషోత్తం నెత్తురుతో మొలసినటువంటి గడ్డిపోసలు ఖచ్చితంగా ఈ పోరాటంలో గడ్డపారాలై నిలబడతాయని ఆశిస్తూ మిగతా కార్యక్రమాన్ని సుభాన్ గారు. సమయం తక్కువ ఉన్నది, వక్తలు చూసి మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ సార్ గారు తన యొక్క అమూల్య సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాం. అమ్మలారా, భోజనము ఉంటుంది, ఈ సభ దాదాపు ఒక 1/4 గంట 3/4 గంట లోపల అయిపోతుంది కాబట్టి అందరూ కూర్చోవాలా ఓపికతోటి. మనము జీవించే హక్కును కోల్పోయేటప్పుడు మనం బ్రతకాలంటే ఒక పూట భోజనం లేకున్నా ఓపికతో ఉండాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ప్రభాకర్ సార్ మాట్లాడుతుందిగా గారికి, అలాగే వేదికపై ఉన్న జనం సాక్షి ఎడిటర్ ముజిబర్ రెహమాన్ గారికి, జ్యోతక్క గారికి, మిగతా మిత్రులందరికీ, అలాగే అక్కలకి అన్నలకి తెలంగాణ ప్రజాఫ్రంట్ తరఫున ఉద్యమములు తెలుస్తూ, అక్కలు కొంతసేపు ఇంటే బాగుంటుంది, ఎందుకంటే మీరు ఇంకా అక్క చాలా పోరాడేది ఉంది, మనకేం పెద్ద ఇదేమి 3 గంటల వరకు 4 గంటల వరకు ఉండగలుగుతాం. మనకు ఇచ్చిన పర్మిషన్ 3 గంటల వరకే ఉన్నది. చాలా విషయాలు చెప్పిండ్రు ఇంతకుముందు, రాఘవాచార్య సార్ చెప్పిండు, అలాగే ముజిబుర్ రెహమాన్ గారు చెప్పారు, అలాగే అక్క కూడా చెప్పింది, విషయాలు వినండి. అలాగే చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అక్కడ యుద్ధం చేసిన ఆయన కూడా వచ్చి మీకు చెప్పిండు, మీరు ఇంకా పోరాడాల్సిన అవసరం అయితే ఉన్నది, మహిళలు పోరాడితేనే ఏదైనా తప్పకుండా అన్నీ సాధిస్తాము అని చెప్పి మీకు ఇప్పుడే తెలుస్తుంది. చిత్తనూరులో ఏమైంది పరిస్థితి ఏమని కూడా చాలా విషయాలు చెప్పిండ్రు. పోతే పురుషోత్తం ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఈ చిన్న పల్లెటూరులో పుట్టి, చిన్న తాటపాడులో పుట్టి, ఐజీలో చదివి, అలాగే గద్వాల్లో చదివి, అలాగే లా చేసి ఆయన పౌర హక్కుల సంఘానికి ఒక గొప్ప నాయకుడిగా ఎదగడం జరిగింది. సమస్య ఎక్కడుంటే పురుషోత్తం అక్కడ ఉన్నాడు, సమస్య ఎక్కడుంటే పురుషోత్తం అక్కడ ఉండడు. ఆ సమస్యలను బట్టే చాలామంది మనము పోరాటం చేయడం జరిగింది, ఆ పోరాటాల్లో సక్సెస్ కూడా కావడం జరిగింది. ఇక్కడ సైకిల్ యాత్ర గురించి మరి మీకు తెలుసో తెలియదో కానీ, పురుషోత్తం అప్పట్లోనే చిన్న సమస్యల గురించి సైకిల్ యాత్ర చేయడం జరిగింది. అలాగే ఎల్కూరు సమస్య, ఎల్కూరులో చాలా పెద్ద సమస్య అన్నమాట, అక్కడ ఇక్కడ పూలు పెట్టుకునేది ఉండదు, అలాగే సైకిల్ దొక్కేది ఉండదు, అటువంటి దుర్మార్గమైన పాలన ఎల్కూరులో నడిచేది. అక్కడ రెడ్లెట్లు అంటే వాళ్ళు ఏం చెప్తే అది నడిచేది, అంత గొప్ప సమస్యని అక్కడ ఇప్పుడు అక్కడ ఎస్సీలదే నడుస్తుంది. కాబట్టి మీరు రేపు జరగబోయే కార్యక్రమానికి మిత్రులు చాలా విషయాలు చెప్పిండ్రు, మరి వాటికి మీరు సంసిద్ధం అవుతారా? తప్పకుండా మేము ప్రతి సంవత్సరము నేనైతే ఇక్కడికి వస్తున్నా, చిన్నతాండ్రపాడికి నేనైతే తప్పకుండా వస్తున్నా, వచ్చి మీతో పాటు పాల్గొంటున్నా, మీతో పాటు మీటింగ్లు కూడా ఉంటున్నా. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒక్కటే, మహిళలు ఎక్కడైతే ఉద్యమాల్లో ఉంటారో ఆ ఉద్యమం తప్పకుండా సక్సెస్ అవుతుంది, దాన్ని చేయిస్తాము. మనం కూడా ఆ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయిస్తాము. ఆ శక్తి మీకుందా? ఉంది కదా, మనకి లేదా? ఉంది, శక్తి ఉంది. కాబట్టి మనం తప్పకుండా పోరాడాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప, బానిస సంఖ్యలు తప్ప అంతే కదా.
కాబట్టి తప్పకుండా పోరాడదాము. ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ రాకుండా చేద్దాము. అందులో మా యొక్క తెలంగాణ ప్రజా ఫ్రంట్ కూడా మీతో పాటు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘానికి ఉద్యమభినందనలు తెలియజేస్తూ, జై ప్రజాస్వామిక తెలంగాణ. అమ్మ పేరు పైకి రావాలి, మీరు లేచి రావాలి, ఇటు రండి, లేచి రండి. మేమిద్దరం మాట్లాడుకుంటాం కొంచెం. మీరేమనుకుంటారా మా ఊర్లో? మా ఊర్లో పురుషోత్తం అన్న ఉంటే ఈ టైంలో ఇది వచ్చిందని చెప్పగానే ఇది ఆపగలడని మా కోరిక. ఆయన లేడు, మరి ఎవరు ఆపాలి? మనమే ఆపాలి. మరి మీరు మీరు ఆపుతారా? ఆపగల, అందరు ఐకమత్యం ఉంటే ఆపగలుగుతాం. మరి ముందర నిలబడతారా మీరు? నిలబడతాం. ఆమె నేను చాలాసేపటి నుంచి చూస్తున్నా, చాలా ఆవేశంగా ఉన్నది. డెఫినెట్గా మనం అందరం కొట్లాడాలి, మీతోటే మేము ఉంటాం. అంటే ఇంకా ఇంతకుముందు జ్యోతెక్ అన్నది ఆడవాళ్ళు పోరాటంలో చాలా దృఢంగా ఉంటారని, ఆడవాళ్ళు ఎవరు ఒక్కరు లేచిపోలే కదా, ఒక్కరు కూడా లేచిపోలే ఇక్కడ. అంటే ఆ ఓపిక ఉపవాసం ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం కదా. కాబట్టి మిత్రులారా, ఇప్పుడే వచ్చినటువంటి హైకోర్టు అడ్వకేటు గౌతమ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సాగర్ వచ్చి ఒక పాట పాడాల్సింది. అభిరామ్ గారు వచ్చి ఒక పాట పాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అంతా అంతా మంచిగానా? పురుషోత్తం తెలుసా మీకు? పురుషోత్తం తెలుసా? తెలుసా? నేను తెలుసా మీకు? తెలదా? గిరమర్ లోన్లీ తెలియకుండా కారణం ఏంటంటే, ఇక చదువు మరి, ఇక చదువు వస్తే అంతా వస్తుంది, చదువు రాకపోతే ఏం చేయాలి? గీ ముద్ర పెట్టి గీ లొల్లి స్టార్ట్ అయింది. గీ లొల్లి స్టార్ట్ అయిన తర్వాత ఈ బడాఘోష్ గారు, పద్మాష్ గారు, ఈ ఔలే గారు, పాల గారు మన భూములు లాక్కొని చివరికి ఏం చేసిన దగ్గరే మన మొకారయ్య పట్టబోయ్ ఏం చేసిన ఏదో రూపాయి చేసి 100 రూపాయల ప్రాఫిట్ తీసుకొని ఈరోజు మన భూమి మీదకి వచ్చినటువంటి ఈ దుర్మార్గుల కోసం ఈరోజు ఈ సభ. అదేవిధంగా వాసన చెప్పాలంటే మన కోసం, నా కోసం, మీ కోసం, మనందరి కోసం ఉద్యమించి ఈరోజు అమరుడైనటువంటి మహానీయుడు ఎవరంటే మన టి పురుషోత్తమ అన్న గారు కదా. భారతీయ వీరుడు, భరతమాత ముద్దు బిడ్డ, వీరుడు, శూరుడు, పరాక్రమవంతుడు, ధైర్యశాలి, పరోపకారి, కడజాతి బిడ్డల కండీలను తుడిచినటువంటి మహనీయుడు అయినటువంటి ఈ మహనీయుని యొక్క వర్ధంతి సభకు ఇచ్చేసినటువంటి నా ఎస్సీ బిడ్డలకు, నా బీసీ బిడ్డలకు, నా ఓసీ బిడ్డలకు, అగ్రవర్ణ పేద బిడ్డలకు నా పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఉన్నాను ఈరోజు. అదేవిధంగా ఈరోజు వాసన చెప్పాలంటే ముఖ్యంగా ఇక చాలామంది రావాలి కళాకారులు. రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలేదు, అడగరే అమ్మా ఈ భారతదేశం వెలుగుతుందట, అడగరే అమ్మా అని మన మిత్రులు పాడింది ఎవరంటే రేలార ప్రసాద్. హీస్ ఫ్రమ్ దట్ మేడికొండ ప్రాంతానికి. కానీ అప్ప అతను రావాలి, మా దోస్తు రావాలి, కానీ రాలేదు. ఈ సభ నిజంగా చెప్పాలంటే ఇంత నిండుగా ఉంది అంటే మేము కాదు, వీళ్ళు కాదు, ఎవరు మరి చెప్పండి, ఎవరు? పురుషోత్తం అన్న పోరాడిండు, కానీ ఈ సభ ఇంత నిండుగా ఉందంటే ఎవరు చెప్పండి? మీరే చెప్పండి. మేము కాదు, నేను కాదు, వీళ్ళు కాదు, మీరు. ఈ సభ ఇంత నిండుగా ఉందంటే ఎవరు కారకులు? మీరు. చెప్తున్నా చూడండి, అటువంటి పురుషోత్తం అంటే తెలుసా? పురుషోత్తం అంటే పులి సింహము మట్టిలో మాణిక్యం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నో మాయన్న పురుషోత్తమన్న, తెలంగాణ ముద్దు బిడ్డ అన్నో పురుషోత్తమో. ఊపేడం ఊపు వస్తుంది ఎందుకు? ఎమ్మ గిడేంద్ర మా గిడేవడో వచ్చిండు, గిడేదో సొల్లి చెప్తాడు. సొల్లు కాదు ఇదే, మన భవితకు, మన భవిష్యత్తుకు, మన జీవితానికి ఇదంతా కూడా ఒక మార్గం. మనం అంత ఇప్పుడు ఎడున్నా తెలుసా? ముల్లా కంపలో, ముల్లా దారిలో కూడా ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించాలి. ఇంతవరకు కూడా
ఈ సభ దగ్గర చాలా చాలా ఓపికతో ఉన్నటువంటి మా మీడియా మిత్రులకు అదే విధంగా చిన్న నుంచి ఎంతో కష్టపడి అహోరాత్రులు పగలు ఎండ వాన లెక్కజం కష్టపడి ఉద్దోళం సాధించినటువంటి మా పోలీసు అన్నలకు మరియు మా అక్కలకు కూడా నా పాదాభివందనం నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు. రైట్, రండన్న రడరే అన్నన్న రోహ అన్నన్న షల్ అన్నన్న మాయన్న పురుషోత్తమన్న తెలంగాణ ముద్దు బిడ్డ అన్నో పురుషోత్తము. పురుషోత్తం ఎవరు? ఎవడు పురుషోత్తంది? ఎవడు అనబడేనా? సిటీపాడు అడరే సిటీపాడు సిగ మీద జన్మించిన వీరుడు, సిటీపాడు గడ్డ మీద జన్మించిన చంద్రుడు, విప్లవాల బాటలోన ఉదయించిన సూర్యుడు, తెలుగువారి గుండెల్లో తేజోమయుడు, ప్రజాస్వామ్య దేశంలో పౌరునిగా నిలిచరు. చల్ అన్నన్న రహ అన్నన్న రడే అన్నన్న రడే అన్నన్న మాయన్న పురుషోత్తమన్న తెలంగాణ ముద్దు బిడ్డ, సిటీపాడు ముద్దు బిడ్డ, గద్వాల ముద్దు బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ, అన్నో పురుషోత్తమో. ఆ రోజులు మొత్తం కూడా చూడండి, ఆ రోజు మొత్తం కూడా ఏదంటే 2000 సంవత్సరం నవంబర్ 23 హైదరాబాద్ పట్టణంలో దిల్సుఖ్నగర్లో చూడండి ఎలా ఉంది. సామాజికవేత్త సమ సమాజ కోసము ప్రభుత్వము పైన యుద్ధ కిరీటమై ప్రజల పక్షాము నుండి ప్రశ్నించే గొంతై ఉద్యమాన్ని నడిపించే ఉద్యమరత సారథిరో. చల్ అన్నన్న రడే అన్నన్న యహ అన్నన్న రహ అన్నన్న మాయన్న పురుషోత్తమన్న తెలంగాణ గడ్డ మీద విప్లవాల వీరుడో. నెక్స్ట్ అది అనగారిన బిడ్డల హక్కులకై పోరాడి 2000 ఇయర్లో దిలుసుకు నగర్లో తుండకుల చేతిలో రక్తపు ముద్దై ప్రాణాలను కోల్పోయి ఆడిన బిడ్డల కన్నీటి లోకాన్ని వదిలి వెళ్ళాడు. చల్ అన్నన్న ఓహ అన్నన్న ఓహ అన్నన్న మాయన్న పురుషోత్తమన్న తెలంగాణ ముద్దు బిడ్డ అన్నో పురుషోత్తమో. చూడండి, ఆ రోజులో పురుషోత్తం గారు పౌర హక్కుల సంఘానికి ఎందుకు ఎంచుకున్నాడంటే చెప్తున్నా. వాళ్ళ గొడ్లకు ఒలవల పిండి పెట్టి ముద్దుగా చూస్తారే, కడుపు కాలిన నాకు గొడ్డు కారం ముద్దలు పెడతారే, చిన్న వాళ్ళకు సిల్లులు పడ్డాంగి ఒక్కటున్నారే, వాళ్ళ బిడ్డల వంటికి రంగుల మటు రోజు మారనులే రోజు మారనులే. అంటే ఆ రోజుల్లో వ్యక్తిత్వం చాలామంది ఎలా ఉందంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ ఇది కాదు నాయన దీన్ని అధిగమించాలని చెప్పేసి తన మాటను తూటగా మలుచుకొని ఈ సిటీపాడు అనబడే మారుమూల పల్లె నుంచి మారుమూల గడ్డ నుంచి విప్లవించినటువంటి ఉద్యమకారుడు ధీరుడు బలవంతుడు మన టీ పురుషోత్తం గారు అని తెలియజేస్తూ ఉన్నా. ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇదే ప్రాంతం లోపల అంబేద్కర్ బొమ్మను పెట్టడానికి చాలా మంది వ్యతిరేకించరు, కానీ అంబేద్కర్ను ఆ రోజుల్లో ఈ రోజు ఈ విధంగా బొమ్మ ఉంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఎవరి యొక్క దయవల తెలుసా, ఎస్పెషల్ ప్రత్యేకంగా టీ పురుషోత్తం అన్నవలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజులో ఎలా ఉంది తెలుసా, ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, మీ కేడా రాసిండురా మేము తక్కువ జాతోళ్ళని. ఈ భావన తీసేసి మనమంతా మనుషులము, మనదంతా ఒకే కుటుంబం అనే భావాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు మన పురుషోత్తం గారు. అదేవిధంగా పురుషోత్తం నవ సమాజం అంటే ఏంటి అంటే ఈ కొత్త సమాజాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసిండే, ఓర్పు నేర్పు శాంతి సహనం దయతో ఏర్పాటు చేసిండు. అటువంటి గొప్పవాడు మన పురుషోత్తం. మరి ఆయన అంతగా ఎదిగింది కదా, మరి మనం ఏ విధంగా ఎదగాలి? ఎందుకంటే డప్పులు కొట్టే చేతులు నేడు దండారా వేయాలే, చెప్పులు కుట్టిన చేతులు నేడు కొత్త చరితను రాయాలే, ఊరుగా గట్టి ఉద్యమాల బండే గట్టి ఎత్తుకుందామా, బహుజనుల గొప్ప జెండను ఎగరేసుకుందామా, త్యాగాల పూల దండను. సో కాబట్టి ఇలా ఉండకుండా మనం కూడా ఎదగాలి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నా, ఏదంటే
జోహారులు జోహారులు పురుషోత్తమన్నకు జోహారులు. ఇదంతా కూడా ఏంటి అంటే వర్ధంతి సభకు సంబంధించిన విషయం. మా నెక్స్ట్ ఇప్పుడు చలో అడుగుతున్న ఇప్పుడు మన మన మొత్తం కూడా మన యుద్ధం ఏంటి, మన సమరం ఏంటి, ఎందుకంటే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఇథనాల్ ఫ్యాక్టరీ దీని మనం ఏం చేయాలంటే ఇక ఇక్కడ చెప్తున్నా అక్కలు అన్నలు ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క నాయకులు చెప్తున్నా ఈడ గల్లీలో ఉద్యమం చేస్తే సమరం చేస్తే ఈ యుద్ధం అనేది ఇది ఆగలు. ఎక్కడికి వెళ్ళాలి తెలిసేందుకు రోడ్డు మీదకి వెళ్ళాలి. ఆ లగచర్లో చూడండి ఎంత ఉద్యమం వచ్చింది ఎందుకు, ఆ లగచర్లో ఆ వీరుల్లాగా ఆ విప్లవ వీర వనితలాగా మనమంతా కూడా చలో కలెక్టరేట్ పోవాలి, గల్లీలో పోవాల్సింది, కలెక్టరేట్ పోవాలి, హైదరాబాద్ పోవాలి, రోడ్డు మీద పోతే అప్పుడు మన బాధ మన ఘోష మన గుండె చప్పుడు కూడా ఈ ఆవేదన అనేది ఆ పై అధికారులు కదా వాళ్ళకి అర్థమవుతుంది అవగతమవుతుంది క్లియర్గా మనకు అర్థమైంది. కాబట్టి మనం అప్పుడు అట్లా చేయాలంటే ఈ నుంచి పోవాలి. మన భూములు తెలుసా ఇతనాలు ఫ్యాక్టరీ వచ్చిందంటే కదా ఎలా ఉంటుంది తెలుసా, భూములు అన్నీ కూడా అడుగంటూ పోతాయి, క్యాన్సర్ వస్తుంది, గుండె జబ్బులు వస్తున్నాయి, మన డబ్బు వస్తుంది చూసినామే కానీ నిజంగా చెప్తున్నా అనుభవంతో చెప్తున్నా జీవితంలో కోటి రూపాయలు ఉన్న ఒకటే కోండ్ర భూమి ఉన్నా ఒక్కటే ఇది మర్చిపోదని చెప్పేసి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క అక్క చెల్లెలు అన్నదమ్ములకు పేరు పేరున నా పాదాభివందనం తెలియజేస్తూ జై పురుషోత్తమాన జై పురుషోత్తమాన జై జై పురుషోత్తమాన జై భీమ్ జై భారత్. థ్యాంక్ యూ అన్నా. మిత్రులారా సమయము చాలా అవుతుంది, అయితే మన ముఖ్యమైన వక్త నాగేశ్వరాచారి మాట్లాడిన తర్వాత భోజనానికి వెళ్ళొచ్చు. సారు మాట్లాడిన తర్వాత భోజనం ఉంటుంది. మాట్లాడు సభకు హాజరైనటువంటి పెద్దలకు అక్కలకు అందరికీ నమస్కారం. మన సోదరుడు మాట్లాడినంత ఆవేశంగా నేను మాట్లాడను, ఆలోచనాత్మకంగానే మాట్లాడుతున్నాం. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, ఇక్కడ పరిస్థితులంతా కూడా వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. నేను పురుషోత్తమన్న గురించి మాత్రమే మాట్లాడతాను, ఇంకేం మాట్లాడను. పురుషోత్తం 2000 సంవత్సరంలో అక్టోబర్ నెలలో 23వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత ఇద్దరం ఒకే చోట కూర్చొని భోంచేసి ఆయన బయలుదేరారు. మళ్ళీ నెలకే మరొక దుర్వార్త, కర్కశంగా ఆయన్ని నయ్యం ముఠ చంపేసింది. నయ్యం ముఠ కూడా మిగల, నయ్యం ముఠ కూడా వెళ్ళిపోయింది. చరిత్రలో ఎవడైనా కానీ మంచివానికి ద్రోహం చేస్తే వాడు కూడా ఉండడు అనేది వాస్తవమని నిరూపించబడింది. ఇక్కడ కాలువ రాకముందు, ఆడియన్స్ రాకముందు ఇక్కడ ప్రజల జన జీవితాలు ఎట్లా ఉండేటివి అని ఒక్కసారి రివ్యూ చేసుకున్నాను. కెనాల్ రాకముందు ప్రతి ఒక్కరూ కూడా జొన్న సంగటి, సద్ద సంగటి, రాగి సంగటి లేదు కానీ ఈ సంకటి తినే బతికేవాళ్ళు. మన పిల్లలు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. స్కూళ్ళకు పంపిస్తామంటే మా ఇంట్లో పసులు కాస్తాడు ఎవడు వద్దు అన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇవాళ ఈ ఇథనాల్ ఉద్యమం మొదలైన తర్వాత అడిగి తెలుసుకుంటే ఈ గ్రామాల్లో చదువుకున్నటువంటి యువకులు హైదరాబాద్ మిగతా పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఇది వరకు మాట్లాడినటువంటి వక్తలంతా చెప్పినటువంటి సారాంశం ఏంటంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఇక్కడ ఎవరు ఉండరు, ఎక్కడ పోవాలి ఎక్కడో తెలియదు. ఇక్కడ మీకు జోక్స్ చెప్తాను, అక్కడ కొంచెం నవ్వండి. ప్రభుత్వాలు ఎంత అబద్ధాలు చెప్తాయంటే నేను అనంతపురం జిల్లాలో దాదాపు 40 ఏళ్ళు ఉన్నా, ఒక 2 సంవత్సరాలు మాత్రమే అయింది ఇక్కడికి వచ్చి. పెనుగొండ అని ఒక పెద్ద పట్టణం ఉంటుంది బెంగళూరు పోయే దారిలో,
అక్కడ కియా ఫ్యాక్టరీగా కంపెనీ ఒకటి పెట్టినారు. ఆ కంపెనీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని అక్కడ చంద్రబాబు నాయుడు చాలా ఉత్సాహంగా చెప్పినారు. ఇక్కడ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని చాలా ఊళ్ళు ఊరిచ్చినారు. పెనుగొండలో ఆ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత ఆ పెనుగొండ పట్టణం కొండలు గుట్టలు దాని చుట్టూ ఉంటాయి. కొండలు ఎక్కువ, అక్కడ చెట్లు ఎక్కువ, కోతులు ఎక్కువగా ఉండేటివాడు. ఎప్పుడైతే ఆ కియా ఫ్యాక్టరీ కార్ల ఫ్యాక్టరీ ప్రారంభమైందో కోతులు కనపడకుండా పోయినాయి. అదే కోతులు కనపడకుండా పోవడానికి కియా ఫ్యాక్టరీకి ఏం సంబంధం ఉంది అని మనకు ఇమ్మీడియట్గా ఆలోచన వస్తుంది. ఆ కియా ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులందరూ కూడా మన దేశస్తులు కాదు, కొరియా దేశం నుంచి వచ్చినారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడైతే కోతులు ఉన్నాయో ఆ కోతులను ఓలేసి పట్టడం లేదా కాల్చి చంపి దాన్ని కోసుకొని తినటం ఇది మొదలైంది. కియా ఫ్యాక్టరీ వస్తే ఉద్యోగాలు వస్తాయి వింటాం కదా, కోతులన్నీ మాయమైనాయి ఇక్కడ వెళ్ళి తినబట్టి. మరి పెద్దనాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే ఎవరిని ఎవరు కోసుకొని తింటారో ఇంతవరకు అంతా చెప్పినారు. ఇంకొకటి ఏంటంటే పెద్దలందరూ కూడా వినాలి, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఒక సామెత. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినారు కదా, వీళ్ళ ప్రసంగాలన్నీ విన్న తర్వాత వీళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టు మాట్లాడినారా, మిమ్మల్ని రెచ్చగొట్టినారా? జాగ్రత్తగా వినండి. ఇప్పుడే ఒక గంట క్రితం గద్వాల్లో ఒక పోలీస్ ఆయన మన అధ్యక్షుడు సుభాన్ ఇంటికి పోయి మీకు ఒక నోటీస్ ఇవ్వడానికి వచ్చినాము అని. మరి ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ? మీరు మాట్లాడుకునేదంతా కూడా మీ బతుకు తెలుగుల గురించి. పురుషోత్తం ఏం చెప్పినాడు? అయ్యా, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినాడో హక్కులు, ఆ హక్కుల్నే అమలు పరచండి అని అడిగినాడు. ఇంకా మీకు తెలుసునో లేదో, ఒక 4 రోజుల క్రితం మన రాజ్యాంగం పూర్తయిన తర్వాత ఆనాటి దేశ నాయకులందరూ కూర్చొని రాజ్యాంగం బాగుందా లేదా అని తప్పులన్నీ చూసుకున్నారు. ఆ సభలో అంబేద్కర్ ఏమన్నాడంటే, స్వయాన రాజ్యాంగం రాసినటువంటి పెద్ద, ముందు ముందు రాబోయే కాలంలో ఈ రాజ్యాంగం ఇట్లాగే అమలు జరుగుతుంది అని నాకు నమ్మకం లేదు అన్నాడు. ఇది చాలదా? రాజ్యాంగం ఇచ్చిందే పంచాయతీ, గ్రామ పంచాయతీల నిర్మాణం. రేపు పొద్దున గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు వస్తున్నాయి. మీ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఈ ఫ్యాక్టరీ పెడుతున్నామని చెప్పి గ్రామ సర్పంచ్తో మాట్లాడి గ్రామ సభ పెట్టి మీ అనుమతులు తీసుకొని అక్కడ ఫ్యాక్టరీ పెట్టుకోవాలి. ఇది రాజ్యాంగం చెప్పినటువంటి పద్ధతి. మరి ఈ రాజ్యాంగం అమలైందా? రేపు పొద్దున మళ్ళీ రేపు వచ్చే నెలలో జనవరిలో పంచాయతీ ఎలక్షన్లు పెట్టబోతున్నారు. పంచాయతీలకు గుర్తింపు లేదు, మాకు ఎన్నికలు ఎందుకు, మాకు సర్పంచులు ఎందుకు? అసలు ఇంతవరకు చెప్పినటువంటి వక్తల సారాంశంలో ఫ్యాక్టరీ మొదలైతే ఇక్కడ ఇంకెవరు జనాలే ఉండరు కదా, నీకు ఓట్లు వేసేవాడు ఎవడు, మాకు గ్రామ పంచాయతీ ఎందుకు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? మీకు తెలిసినో లేదో అక్కలు, నేను పేపర్ చూస్తూనే ఉన్నా, ఇక్కడ పెద్ద మనుషులందరూ కలిసి ఒక ఎంపీ దగ్గరికి పోయినారు. ఎంపీ దగ్గరికి పోయి అక్క ఇట్లా జరుగుతుంది అని అడిగితే, అవునా ఇట్లా జరుగుతుందా, నాకు తెలియదే, ఆ డిటిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది కలెక్టర్ దగ్గర ఉంటుంది, కలెక్టర్ దగ్గర తెప్పించుకొని చూస్తాను. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తారు. ఒక నియోజకవర్గంలో తాను పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుంది అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు. మన ఎమ్మెల్యే ఏమైనాడు ఈ పద్ధతికి వచ్చి ఏమైనా దాని గురించి మాట్లాడినాడా? మాట్లాడలేమి. మనం ఓట్లు వేసినటువంటి ఎమ్మెల్యే అయినాడు కదా, మనం ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అనేది, మరి దీని గురించి ఏం మాట్లాడుకుందాం? కాబట్టి ఈ ప్రభుత్వాలు అది ఏ పార్టీ అయినా కానివ్వండి,
ప్రజలకు అనుకూలమైనవి కాదు అని మనం గ్రహించేంత వరకు ఈ పాలకవర్గాలు ఇట్లాగే పనిచేస్తుంటాయి. బీఆర్ఎస్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, కేసీఆర్ ఎట్లా పర్మిషన్ ఇచ్చినాడు, ఎందుకోసం పర్మిషన్ ఇచ్చినాడు, దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలిసిన మీకు ఎవరికైనా కానీ గుర్తుంటే, ఏటవతల పత్తికొండ ఆలూరు ఆ ప్రాంతం ఉంది, అక్కడ వందల ఎకరాల్లో టమాటా పండ్లు పండిస్తారు. ఈనాడు పత్రిక ఎప్పుడు ఒక 40 ఏళ్ళ కిందటి నుంచి ఒక ఈనాడే కాదు అన్ని పత్రికలు రాస్తున్నాయి, ఇక్కడ టమాటా పండ్ల ఫ్యాక్టరీ, జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టండి, అది పెట్టండి. దాని బదులు ఇది ప్రాణాంతకమైనటువంటిది, ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని ఎకరాల్లో ఈ పంటలు నాశనం అవుతున్నాయో రాసుకున్నావు ఒకసారి. తక్కువలో తక్కువ 10,000 ఎకరాలు ఈ మొత్తం ఇన్ని గ్రామాల్లో, వీళ్ళు ఏదో 14-12 గ్రామాలు అని చెప్తున్నారు కదా, 15-20 గ్రామాల దాకా ఉన్నాయి ఏటవతల గ్రామాలు కూడా. వాడు ఏట్లేకి ఆ వ్యర్థ జలాలను వదిలితే కేసీ కెనాల్ దాకా వచ్చేసి కర్నూల వాళ్ళు కూడా తాగాల నీళ్ళు. ఇంత విధ్వంసకరమైనది మీరు ఎందుకు పెడతారు? మనం అడగకుండా ఈ బాధ్యత మన ద్వారా ఓట్లు తీసుకొని ఎన్నికైనటువంటి పెద్ద మనుషులకు వాళ్లకు బాధ్యత ఉండదా? వీళ్ళందరూ పోయి వాళ్ళకు వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఏం చెప్పినారు, మీ గ్రామం వాళ్ళు ఓట్లేదు కాబట్టి పెడతావా, సరే వేయలేదు మరి ఇంకోసారి రావా, ఓట్ల కోసం రావా, మళ్ళీసారి అడుగుద్దా మనం. ఇవన్నీ రెచ్చగొట్టే ఉపన్యాసాలట, మిమ్మల్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలట. రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని అమలు పరుచుకుందామని చెప్పేసి మన పురుషోత్తం పోరాణి, ఆయన జీవితాంతం అదే పనిచేసినటువంటి వాడు. మరి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులే కదా మేము, మా జీవించే హక్కు ఉంటుంది కదా, అంబేద్కర్ చెప్పినాడు కదా, మరి దాని సంగతి ఏంటి? రేవంత్ రెడ్డికి పట్టదా, మన ఎమ్మెల్యే విజయుడికి పట్టదా, మాజీ ఎమ్మెల్యేకి సంపత్తుకు పట్టదా, ఈ ఎంపీకి పట్టదా? ఇప్పటి వరకు ఏంది, ఈ ఎంపీ ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలేదు. మీకు ప్రజలెందుకు, ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారా ప్రజలంటే? వీళ్ళకి ఇంకా కొన్ని హక్కులు ఉన్నాయి, వీళ్ళు ఎప్పుడు ఎక్కడ వాత పెడతారో అక్కడ వాత పెడతారు, దానికోసం అదను చూసుకుంటూ ఉంటారు. ఆ అదను వచ్చినప్పుడు వాత పెడితే మాత్రం మీరు ఆగరు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం, నేను చెప్పేటటువంటి సత్యం కాదు. భోజనం వేళ అవుతుంది, ఇక నాకు కూడా ఆకలవుతుంది, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, క్షమించండి. కొంకల నరసింహులు ఎక్కడున్నా వచ్చి తమ యొక్క సందేశాన్ని ఇచ్చి ఈ సమావేశాన్ని 24వ పురుషోత్తం వర్ధంతి సభ అంశం ప్రజలు జీవించే హక్కులకు భంగం కల్పిస్తున్న ఇథనాల్ కంపెనీల రద్దుపై అవగాహన సదస్సుకు వచ్చినటువంటి చిన్నదన్వాడ, పెద్దదన్వాడ, చిన్నతండ్రపాడు, వేణుసోంపురం, కేశవరం అక్కలకు, అన్నలకు మరియు మనకు ఒక ముఖ్యమైనటువంటి వేదిక కల్పించినటువంటి పౌర హక్కుల నేతలైనటువంటి సుభానన్న గారు కానీ, జ్యోతి మేడము, నెక్స్ట్ రెహమానన్న గారు, స్వేచ్ఛ అక్క అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము గత నెల రోజుల నుంచి కూడా పర్మిషన్ కోసం తిరుగుతూ ఉన్నాం. మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు అంటే ఆ 30 యాక్ట్ అమల్లో ఉందని పర్మిషన్స్ రాలేదు. ఇంతవరకు ఉన్న ఊర్లో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ, గ్రామ పెద్దలు కానీ తిరుగుతున్నారు, కంపెనీ యొక్క విషయాలను తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సినటువంటిది ఏంటంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక నుండి కంపెనీ వల్ల వచ్చేటటువంటి నష్టాలను తెలియజేయాలి. ఎవరికి? మహిళలకి తెలియజేయాలి. అలాంటి మహిళలకు తెలియజేయడానికి మాకు ఒక మంచి వేదికనిచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నెక్స్ట్ అదేవిధంగా కంపెనీ నుంచి వచ్చేటటువంటి నష్టాలు అన్నీ కూడా మనకు అన్నగారు కానీ తర్వాత అందరూ కూడా చాలా క్లుప్తంగా చెప్పినారు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, మనం అందరం కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ అందరం కలిసికట్టుగా పోరాడితే కంపల్సరీ మన ఊర్లో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అవుతుందని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా.
ఎందుకంటే మనకు నిర్మల్ జిల్లాలో, మొన్ననే నిర్మల్ జిల్లాలో చూసినాం, నెక్స్ట్ అదేవిధంగా లగచర్లలో చూసినాం. అంటే రైతులు కానీ మహిళలు కానీ ప్రజలు కానీ తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏమి లేదు. కాబట్టి మన అందరం కలిసికట్టుగా ఉండి కంపల్సరీ కలిసికట్టుగా పోరాడి కంపెనీ క్లోజ్ అయ్యే వారికి కూడా మహిళలందరూ ప్రధానంగా మీరు ముందుంటే మేము వెనుక నుంచి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇది మనది ఒకరోజు పని కాదు, మనం చేసినది చాలా తక్కువ. దానిపైన వచ్చే అవగాహన మాత్రమే మనం ఈరోజు తెలుసుకున్నాము. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతకి డబల్, మనం ఇక్కడ రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఊర్లో. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి, రేపు కూలికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి. తాండ్రపాటిలో సభ పెట్టినాం, దానివల్ల చాలా నష్టం ఉంది. కంపల్సరీ మనం అందరం ముందుండాలి. ఒకరోజు కూలి కాదు, రెండు రోజులు కూలి కాదు, మన చేతి నుంచి ఒక 500 కాకుంటే 1000 రూపాయలు కూడా వేసుకొని కూడా మనం అందరం కలిసికట్టుగా పోరాడి కంపెనీ క్లోజ్ అయ్యేంత వరకు ముందుండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మనం చాలా నష్టపోతాం. మనం నష్టపోకుండా మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల కోసం మనం ఇంత ఆస్తులు సంపాదించుకున్నాం. ఆ ఆస్తులు వాళ్ళు అనుభవించాలంటే కంపల్సరీ మనం పోరాడాలి. పోరాడకుంటే ఆస్తులు మొత్తం వేస్ట్ అవుతాయి. సో దానివల్ల మనకు తుంగభద్ర నది నుంచి నీళ్లు లాస్ అవుతాయి. మనకే పొలాలకు నీళ్లు పెట్టుకొని ఇంకా నీళ్లు లేవు. మరి కంపెనీడు వచ్చి నీళ్లు దాదాపు 0.5 TMC నీళ్ళని తీసుకుపోతున్నాడు ఎక్కడికి, కంపెనీకి. మనం ఊర్లో ఉంటే పక్క చేను వాళ్ళకు కూడా మనం నీళ్ళు ఇయ్యం. వాడు ఎవడో వచ్చి కంపెనీడు 0.5 నీళ్ళు పెద్ద పెద్ద పైపులు వేసుకొని నీళ్ళు తీసుకుపోతుంటే మనం అందరం ఇంట్లో పండుకుంటే మనం భవిష్యత్తుకి చాలా నష్టం కలిగించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, బియ్యం కావచ్చు, రోజుకి వీళ్ళు దాదాపు 2 లక్షల లీటర్ల ఆల్కహాల్ తయారు చేస్తారు, ఇథనాల్ తయారు చేస్తారు. 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తే దానికి కావలసిన మొక్కజొన్నలు కానీ బియ్యం కానీ దాదాపు రోజుకు ఒక 100 లారీల నుంచి వస్తాయి. 100 లారీలు ఇప్పుడు ఎండాకాలం ఇసుక తోలితేనే మనం ఇసుక దుమ్ము అంటాము, ఇసుక ట్రాక్టర్లు వద్దంటాం, అదంటాం. మరి రోజు 100 లారీలు తిరగానా మన ఊర్లో? 100 లారీలు తిరగాలంటే మనం ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. లేదు ఆ లారీలు వద్దు, ఆ కంపెనీ వద్దు, కంపెనీ వల్ల వచ్చే నష్టాలు మాకు వద్దనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. నెక్స్ట్ ఆ కంపెనీ నుండి విడుదలయ్యే వాసన విపరీతమైనటువంటి వాసన వస్తుంది. ఫస్ట్ దగ్గరలో ఉండే ఊర్లు 5 కిలోమీటర్ల ఉండే దూరంలో ఉండేటటువంటి ఊర్లకు ఎక్కువ వాసన వస్తుంది. దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఆ వాసన వస్తుంది. వాసనకి సంబంధం లేదు, అది ఊర్లో ఉన్నోనికైనా వస్తుంది, బయట ఉన్నోనికైనా వస్తుంది. ఏ విధంగా వస్తుంది? గాల్లో వస్తుంది. అది గాల్లో పోయే వాసనకి దూరంతో సంబంధం లేదు. కాబట్టి మనము అందరం మేల్కొని కంపెనీ రద్దయ్యే వరకు శాంతియుతమైనటువంటి పోరాటాలు చేసి అందరం కూడా పాల్గొవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ చివరిగా మనకు తినని ఇంకా అన్నం ఉంది, అన్నం గురించి ఎవరు ఆలోచించవద్దు. కావాలంటే ఒకరోజు ఉపవాసం కూడా ఉందాం. మనకు కావాల్సింది కంపెనీ వల్ల నష్టాలు కావాలి, అన్నం తింటే ఈరోజు కడుపు నిండుతుంది. ఈరోజు ఉపవాసం పోయినామంటే దాని గురించి ఎక్కువ గుర్తుంటుంది మనకి. తిన్నామంటే ఇన్నే మర్చిపోతాం, మిగిలితే తిందాం లేదంటే పోదాం. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి మొగలు అందరు కూడా బాగా తెలుసు. తిరిగి 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 వాళ్ళని నిద్ర పోకుండా ఊర్లోకి తిప్పినాం కాబట్టి కంపెనీ గురించి నష్టాలు అన్నీ తెలుసు. ఇనాల్సింది మీరే. ఒక పూట అన్నం తినకుండా ఏం కాదు, ఊర్లో పోయి ప్రశాంతంగా తిందాం. ఈరోజు పని లేదు మనకి, 3 గంటలకు పోయి తిని ఆరామ్సే రెస్ట్ తీసుకుందాం. తిండి గురించి ఆలోచన చేయొద్దండి. చివరిగా సుధాకర్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈనాటి పురుషోత్తం పౌరాకుల నేత పురుషోత్తం సభకి వచ్చేసినటువంటి పెద్దలకు, మరి అలాగే అమ్మ మాట్లాడొద్దేనమ్మా, ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ మన మనందరి పాలిటి మహమ్మారి అయినటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయటం గురించి మనలందరినీ కూడా మేలుకొల్పినటువంటి ఈ పురుషోత్తం సభ, ముఖ్యంగా నేను ఒక ముఖ్య విషయం తెలియజేస్తున్నా. గత సంవత్సరం ఇదే టైంలోనే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయటకు రాత్రి సగం పోతున్న అక్కడ ఉన్నటువంటి ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరైతే వేయాలనుకున్నారో ఆయన రాత్రి సగం పోతున్న తన భార్య పిల్లలు కొడుకు కోడలు అందరూ నొలుకొని 4 బ్రాహ్మణులు నొలుకొని వచ్చినాడు. తాండ్రపాటి నుంచి సప్లయర్ గిప్లయర్ అని తీసుకుపోయినారు, తీసుకుపోయి స్టార్ట్ చేస్తున్నారు. క్యామెరాలు వేస్తారు, లైట్లు వేస్తారు అని వేస్తారు. పెద్ద వాన వచ్చింది, పెద్ద వాన రాగానే చిన్న మారమ్మకు ఆలోచన వచ్చింది. మీరు ఇప్పుడు అక్క చోదాక చెప్పింది మహిళల ముందర, ఆయమనే ముందర వచ్చింది. అక్కడ రాగానే వర్షం రాగానే ఏమైంది, 8 కల్లా చాకొట్టింది.
ఇది ఆ రోజే తెలుసు నాకు, ఆ రోజు ఇట్లా జరిగిందని నాకు తెలుసు. మరే మా ఊకిడిచి పెట్టదు ఆయన అనుకునేడు వచ్చి ఇడేస్తా అని మన ఊకుని ఆవిడ ఊకుండిస్తలేదు. మనలల్లో లేపుతుంది తెల్లవారు నిద్ర లేపుతుంది, నన్ను కూడా లేపుతుంది వచ్చి దున్నపోతూ వచ్చి మరమ్మ దున్నపోతూ నన్ను పొడుస్తుంది దినాం రాత్రి. ఆ రకంగా అందరు షాక్ కొట్టే వరకు అందరు ఎగిరిపోయి కూర్చొని ఎవరు కార్లలో వాళ్ళు కూర్చుంటారట, ఎవరు పొట్టగల ఆటోలలో కూర్చున్నారో అందరూ అయిపోయింది, తెల్లగా అయింది. కొడుకు కూడా లేమంటారు మాకు అమెరికా పోనీకి ఫ్లైట్ టైం అవుతుంది మేము వెళ్ళిపోతాం పూజ కాకుండానే. నలుగురు బ్రాహ్మణులు ఎక్కించకపోనీక మేము దన్నాల నుంచి ఒక బండి ఎత్తుల బండి ఎత్తుల బండికి 4,000 కిరాయి ఇచ్చినాడు గాడి కుదరకపోయింది బాబనాయతో పూజ చేయనిక. ఇక చూడండి మొట్టమొదటి రోజే మారమ్మవ అంటే మహిళా శక్తి, ఆ శక్తి అంట పెట్టింది అన్ని. ఇంకా తర్వాత మనకి జనం సాక్షి సార్ మనకు తోడైనాడు, ఇంక అందరం కలిసి ఒకరికి ఒకరు అంటి పెడుతున్నాం ఇది ఆగదు. నేను ఇక రాయలసీమ జిల్లా నాయకులతో కూడా నేను నాకు నాకు పరిచయం ఉన్న కాడ మాట్లాడినా ఆ రకంగా కూడా పోరాటం. మనమంతా ఇది ఫ్యాక్టరీని ఎదుర్కొంటే మన భూములు బంగారు పండే నల్ల రేగడి భూములు. కన్నడలో సామెత ఉందంట మన ఆయన చెప్తుండే ఎరే దొర అని, అంటే రేగడి భూమి ఉన్నాడు దొరతో సమానం. మనమంతా దొరలాగా బతికినాం మా తాతల కాలం నుంచి మనకు ఉద్యోగాలు ఉన్నాయా చెప్పండి, మన ఆయన వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా, మాకి లేవు. ఇప్పుడు మా ఊర్లో 5,000 జనాభా 50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, మరి మిగతా మందరం ఎట్లా బతుకుతున్నాం, భూమి మీదనే బతుకుతున్నాం. కలో గంజో కరువో కాటకం ఏమొచ్చినా ఆ భూమి మీదే మనం బుక్కెడన్నం తింటున్నాం. మరి అటువంటి బుక్కెడన్నం పోగొట్టే పరిస్థితులు ఎలా ఏర్పడతా ఉన్నామంటే మనం అంత సంఘటితం కావాల్సిన అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఆపోద్దు, దీన్ని ఖచ్చితంగా అక్కడి నుంచి పోయేంత వరకు మనకి మన దేశానికి కావాల్సిన ఫ్యాక్టరీలు కాదు. గత ప్రభుత్వాలు కట్టింది ప్రాజెక్టులు కట్టింది ఫ్యాక్టరీల కొరకు కాదు, ప్రజలకు తాగునీరు సాగునీరు అందించడం కోసం. పాడి పంటలు పండించకూడదు, పాడి పంటలు అంటే భార్య భర్తలు లాంటివి, మరి చంపుకుందామా చెప్పండి, ఆలోచన చేయండి. మన దేశం నుంచి ఏ ఫ్యాక్టరీలు ఏ ఉద్యోగాలు అవసరం లేదు మన పిల్లలకి, పాడి పంట ఈ రెండు ఉంటే ఆహార ఉత్పత్తులు ప్రపంచానికి అందియచ్చు, పాడి పరిశ్రమ ద్వారా పాల ఉత్పత్తులు అందియచ్చు. మనకి ఫ్యాక్టరీలు కాదు, మన ఆరోగ్యాలు పాడు చేసే ఫ్యాక్టరీలు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ కార్యక్రమానికి గౌతమ్ గారు, స్వేచ్ఛ గారు, మరి అలాగే వెంకటేశ్వరమ్మక్క గారు అందరూ సహకరించి విజయమ్మ, జ్యోతక్క సారు, సుభాన్ సారు, రైమన్ సారు, లక్ష్మణ్ సారు అందరు కలిసి ఈ సభకు పర్మిషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్తమాజలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి బుజబూర్ రహమాన్ గారికి, రాఘవాచారి గారికి, నాగేశ్వరాచారి గారికి, జ్యోతక్క గారికి, తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యొక్క ప్రజలు, అదేవిధంగా ఈ సభ జరపడానికి పర్మిషన్ మనకు హైకోర్టు దారి తెచ్చినటువంటి గౌతమ్ స్వేచ్ఛ గారికి, అదేవిధంగాన వీరు ఈ సమావేశానికి వచ్చినటువంటి ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళని క్షేమంగా ఎట్లయితే ఇక్కడ చేర్చినారో అంతే క్షేమంగా వాళ్ళ గ్రామాలకు చేర్చాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశము ఇంతటితో ముగుస్తుంది. కాబట్టి భోజనాలకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను.